నమస్తే శంకర్ గారు. నమస్తే అజిబాబు గారు. ఎలా ఉన్నారు సార్? గుడ్ గుడ్. బాగున్నారు? బాగున్నాను. చూస్తున్నాను, నేను ఇంటర్వ్యూస్ అయినా చూస్తున్నాను, బాగున్నాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్మోస్ట్ మీరు ఒక సీనియర్ సిటిజన్గా చెప్పొచ్చు సినీ ఫీల్డ్లో. ఆల్మోస్ట్ అంతే, దగ్గరగా ఉన్నాం, ఇంకా రాలేదు, రీచ్ కాలే కానీ దగ్గరగా ఉన్నాం. 37 సంవత్సరాలు మీ జర్నీ అంతేనా? 33? 84. 84 అంటే అంతే, ఆల్మోస్ట్ వాళ్ళు 37 క్రాస్ అయ్యారు. అది చాలా చిన్న ఏజ్లో వెళ్ళాం. ఆల్మోస్ట్ ఒక 10 సినిమాలకే పరిమితం అయ్యారు. ఆ 10 సినిమాలకు వద్దామండి. కానీ మంచి పోస్టులు, అంటే అటు డైరెక్టర్ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా కావచ్చు, కొన్ని కొన్ని కీలకమైన విభాగాల్లో కూడా మీరు పనిచేయటం జరిగింది. ఎలా ఉంది ఓవరాల్గా ఎక్స్పీరియన్స్, ఎలా ఉంది ఈ జర్నీ? అంటే టఫ్గా ఉంటాయి, చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, మన సంకల్పం గొప్పదై ఉండాలి, మన ఇంటెన్షన్ హానెస్ట్గా ఉండాలి, ప్యూర్గా ఉండాలి. అంటే సర్వీస్ మ్యాటర్కి వచ్చేసరికి సినిమా క్రియేటివిటీ, మార్కెటింగ్, ఇమేజ్, తర్వాత దానికి వచ్చే అప్రిసియేషను, ఇవన్నీ ఒకవైపు అయితే ఈ ఆర్గనైజేషన్స్ని మెయింటైన్ చేయటము, ఈ ఆర్గనైజేషన్స్లో ఉన్న వాళ్ళని వాళ్ళకు సపోర్ట్ ఇవ్వటము, వాళ్ళకు అండగా నిలబడటము, ధైర్యాన్ని ఇవ్వటము, ఇవన్నీ కూడా ఏంటంటే మనము మనకున్న శక్తి సామర్థ్యాలతో పాటు ఇంకొన్ని అడిషనల్గా మనం తెచ్చిపెట్టుకోవాల్సి వస్తుంది, అంటే సాధించుకోవాల్సి వస్తుంది. సమర్థత కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, కొంత అంటే అన్ని రకాల మనుషులు ఉంటారు, అన్ని రకాల జ్ఞానంతో ఉంటారు, చాలా మెచ్యూర్డ్ కొంతమంది ఉంటారు, కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతుంటారు, కొంతమంది అసలు తెలియకుండానే మాట్లాడతారు, కొంతమంది ఇంటెన్షనల్గా మాట్లాడతారు. అంటే ఎట్లా ఉంటుందంటే, ఆర్గనైజేషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ అసోసియేషన్ తీసుకుంటే 2008కు ముందు చాలామంది చేశారు. యాక్చువల్గా ప్రభాకర్ రెడ్డి గారు, కేబీ తిలక్ గారు, వాళ్ళ ఇంటెన్షన్తో, వాళ్ళ యొక్క స్ఫూర్తితో వాళ్ళు క్రియేట్ చేసిన ఆర్గనైజేషన్స్ ఇవన్నీ. హైదరాబాద్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ షిఫ్ట్ అయ్యి ఇక్కడ ఎదగాలి అనే ఉద్దేశంతో ఇక్కడ కార్మికులకి వాళ్ళకి సంబంధించిన సమస్యల పట్ల కానీ, వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ని కానీ ఇవ్వటం కోసం పెట్టిన ఆర్గనైజేషన్స్ ఇవి. దీన్ని తిలక్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, వాళ్ళు చాలామంది ఆర్గనైజేషన్స్ని, దాసరి గారి, ఇంక మొదటి నుంచి కూడా దాసరి గారి ఆ ముద్ర అనేది ప్రతి ఆర్గనైజేషన్తో పాటు డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ మీద ఖచ్చితంగా ఉంది. సో ఇలా ముందుకు వస్తున్న తరుణంలో 2008 ముందు కొంత డిస్టర్బెన్స్ జరిగింది ఆర్గనైజేషన్లో. అప్పుడు దాసరి గారు పిలిచి, ఈసారి నువ్వు ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుంది అంటే, లేదు సార్, నేను నా కెరీర్ చాలా ఇంపార్టెంట్, దీంట్లోకి వస్తే మళ్ళీ టైం బాగా కేటాయించాల్సి వస్తుంది, అంటే లేదు, నీలాంటి వాడు ఉంటే కొంచెం డైనమిక్గా ఉండాలి, హానెస్ట్గా ఉండాలి, డెసిషన్ మేకింగ్ అంటే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఖచ్చితంగా అమలు చేసే కెపాసిటీ ఉండాలి, ఉంటే బాగుంటుంది అంటే, లేదు గురుగారు సారీ అండి అని చెప్పేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంకా కోదండరామరెడ్డి గారి దగ్గర పనిచేశాను నేను, ఈవి సత్యనారాయణ గారి దగ్గర పనిచేశాను కో డైరెక్టర్గా. సో అందరితో ఫోన్లు, నేను గురుగారు పిలిస్తే వద్దన్నమాట, నువ్వు సార్ ఉండాల్సిందే, సార్ నేను సినిమాలు చేసుకోవాలండి, నా కెరీర్ అంటే లేదు, ఏముంది కెరీర్, అందరు చేసారు కదా, కృష్ణారెడ్డి గారు సినిమాలు చేసుకుంటూ ప్రెసిడెంట్ చేయలేదా, లేకపోతే మిగతాలు ఎవరు చేయలేదు, అందరు చేశారు కదా. సెకండ్ టైం కదా ఇది? ఇది సెకండ్ టైం. ఇది సెకండ్ టైం, అదే అదే, ఫస్ట్ టైం అలా వచ్చిందనమాట. అవునవును, లేకపోతే దీంట్లోకి వచ్చేవాడిని కాదు. అదే, ఓకే ఓకే. సో పైగా ఇది ప్రభాకర్ రెడ్డి గారు పెట్టిన ఆర్గనైజేషన్, సో ఉంటే బాగుంటుంది అనే దాంతో అప్పుడు రావటం జరిగింది. ఒక ప్యానల్ వేసాం. ఆ ప్యానల్ గొప్పతనం ఏంటంటే, ఆ ప్యానల్లో నేను ప్రెసిడెంట్, ఆ ప్యానల్లో వైస్ ప్రెసిడెంట్లు బి గోపాల్ గారు, విశ్వకృష్ణారెడ్డి గారు. విశ్వకృష్ణారెడ్డి గారు ఆల్రెడీ ప్రెసిడెంట్గా చేసినాడు ఆర్కిటెక్చర్కి. అప్పుడు ఏజ్ పరంగా, ఇమేజ్ పరంగా ఏ విధంగా చూసినా కూడా నేను వాళ్ళిద్దరికంటే చాలా చిన్నోని. కానీ వాళ్ళు ఆర్గనైజేషన్ కోసం దీన్ని ఒక గార్డెన్ పెట్టాలి, దీని రెస్పెక్ట్ని పెంచాలి అనే ఒక మంచి ఉద్దేశంతో నేను ప్రెసిడెంట్. అన్నింటిలో నేను చిన్నవాడిని అయినప్పటికీ కూడా
నేను ప్రెసిడెంట్గా ఉండి లేదా వైస్ ప్రెసిడెంట్గా ఉండి ఆ ఆర్గనైజేషన్ని 2 ఇయర్స్ అద్భుతంగా నడిపించాం. ఓకే. దాన్ని కమిటీలు వేసాం రేలంగి నరసింహారావు గారి ఆధ్వర్యంలో మెంబర్షిప్ కమిటీ అని. ఇట్లా కమిటీలు వేసేసి దాన్ని హెల్ప్ లైన్ పెట్టాం 24/7 పర్సనల్గా చేసాం అది. నేను కమిటీ నేను మన రామప్రసాద్ గారు కాశీ గారు మేము అంత కమిటీ అంతా కలిసి అప్పుడు హెల్ప్ లైన్ పెట్టాం. అప్పటివరకు ఆర్గనైజేషన్లో ఈ మెడికల్ హెల్ప్ ఇవన్నీ లేవు. అప్పుడు హెల్ప్ లైన్ పెట్టి ఎవరికి ఏ ప్రమాదం జరిగినా ఇమ్మీడియట్గా ఫోన్ చేస్తే వెళ్ళిపోవటము, దాంట్లో కొంత ఫండ్ పెట్టాం. అది పర్సనల్గా అది అసోసియేషన్ సంబంధం లేని డబ్బు అది. మేమంతా వేసుకొని కొంతమంది పరిసర గోపాలకృష్ణ గారు అందరూ చాలామంది ఇచ్చారు డబ్బులు దానికి. చాలా అలా కూడా చేసాం. చేసిన తర్వాత ఆ తర్వాత వచ్చిన బాడీస్ ఏంటంటే ఇంక పర్సనల్గా చేయటం ఎందుకు ఆర్గనైజ్ చేయాలనే దాంతో ఇంకా మెడికల్ హెల్ప్ అనేది మెడికల్ సపోర్ట్ అనేది ఆర్గనైజ్ నుంచి వచ్చింది. సో ఆ తర్వాత వదిలేసాం. తెలంగాణ మూమెంట్ వచ్చింది, సీరియస్గా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాము. ఇంకా సినిమాలు దాని తర్వాత వదిలేసాను. మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ 18లో మళ్ళీ రావాల్సి వచ్చింది. సరే కొన్ని జరగకూడని జరిగాయి, మెంబర్షిప్ల విషయంలో కానీ లేకపోతే రకరకాల కార్యక్రమాల్లో కొన్ని తప్పులు జరిగాయని ఉద్దేశంతో దానికి ఒక కమిటీ వేస్తే 2018 వరకు అనుకుంటాం, 2016 వరకు 10 ఇయర్స్ మొత్తం అసోసియేషన్లో ఏం జరిగింది అనే దాని మీద కమిటీ వేశారు. ఆ కమిటీ ఏం డిసైడ్ చేసిందంటే 2008-10 ఉన్న బాడీలో మాత్రమే ఏ తప్పు జరగకుండా జరిగిందని డిసైడ్ చేసి జనరల్ వాళ్ళు చెప్పారట, నాకు తెలియదు. కానీ ఈ అభ్యుదయ భావాలు ఎక్కడి నుంచి వచ్చాయి మీకు? చిన్నప్పటి నుంచి మీరు ఆ పెరిగిన వాతావరణం అక్కడ అంతే విప్లవ భావం యాక్చువల్గా. అది అభ్యుదయము విప్లవము రెండు తేడా ఉంటుంది. బట్ మేము బేసిక్గా రెవల్యూషనరీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన విలేజ్ మై. ఓకే. సో మాది ఏంటంటే కొంచెం డ్రాట్ ఏరియా, మా కింద నుంచి నీళ్ళు వెళ్తుంటాయి కానీ మాకు నీళ్ళు రావు. సో డ్రాట్ ఏరియా, వర్షం వస్తేనే లేదా కరువుతో చాలా కాలం ఉంటారు. చాలా సంవత్సరాలు కరువు వచ్చి బాధపడిన సందర్భాలు ఉంటాయి. సో ఇప్పుడు ఆ పరిస్థితులు నీళ్ళు వస్తున్నాయి, అది వేరే విషయం. కాళేశ్వరం వల్ల అది సీఎం గారి ఒక విజన్ వల్ల వస్తుంది, అది ఎగ్జిక్యూషన్ విజన్. సో ఆ టైంలో విలేజెస్ అన్నీ కూడా ఆక్యుపైడ్ విత్ రెవల్యూషనరీ పార్టీస్. సో మేము చదువుకున్న నేపథ్యము లిటరేచరు ఇవన్నీ కూడా అదే భావజాలం ఉంటుంది, అదే పావర్టీ లెవెల్లో ఉంటాము. సో అందుకోసం అన్నీ కనెక్ట్ అవుతాయి, ఐడెంటిఫై అవుతుంటాం అన్నిటి అన్ని అనుభవాలు, కష్టాలు, శ్రమ, పోరాటము, సాహిత్యము ఒకదానికోటి యాడ్ అవుతూ సమాజంలో ఉన్న పరిస్థితులు, రుగ్మతలు, దోపిడీ, అసమానతలు ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి. వాళ్ళు ఆ టైంకి వెళ్ళిపోయారు కదా అక్కడ, దాంట్లో ఉద్యమంలోకి జాయిన్ అయ్యి స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉన్నాను. స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళ దగ్గర లేరు, అక్కడ లేరు ఆ కనెక్టివిటీ. కాంటాక్ట్స్ ఉంటాయి, ఉండకుండా ఉండవు. అదేలే అంటే మా విలేజ్ ఆర్గనైజ్ అంతా కాంటాక్ట్లో ఉంటారు, వాళ్ళు సీనియర్స్ ఉంటారు బాగా. ఓకే. సో కాంటాక్ట్స్ ఉంటాయి కానీ అట్లా లోపలికి వెళ్ళి సీరియస్ వర్క్ చేసిన సందర్భాలు లేవు. ఓకే. కాంటాక్ట్స్ ఉంటాయి, స్టూడెంట్ ఆర్గనైజేషన్లో సీరియస్గా చేసాము. కానీ దానికి ఎంటర్టైన్మెంట్కి పొంతం లేదే, ఎక్కడ ఎంటర్టైన్మెంట్ వచ్చేది మీకు? ఎంటర్టైన్మెంట్ కూడా కాదు యాక్చువల్గా. ఏంటంటే ఈ సినిమా అనే మాధ్యమం కూడా అంటే మీడియా కూడా కేవలం ఎంటర్టైన్మెంట్తో ఎందుకు చూడాలి, నా భావజాలం ఎందుకు చెప్పకూడదు అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది కదా ఈ సినిమాలో. వాళ్ళకి సంబంధించింది చెప్పుకుంటున్నారు, మనకు సంబంధించి ఎందుకు చెప్పకూడదు అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా. ఓకే. సో ఇది అనుకోకుండా జరిగింది యాక్చువల్గా. సినిమాలకు రావడం అనేది చాలా యాక్సిడెంటల్ జరిగింది. సినిమాలు అంటే ఇష్టం ఉండేది కదా యాక్చువల్గా. అసలు సినిమాలు చూసేవాళ్ళం కదా, సినిమాలు చూడొద్దని చెప్పేవాళ్ళం. ఓకే. మేము చూసిన సినిమాలు ఏంటంటే మరో చరిత్ర చూశాను, తర్వాత ఆకల రాజ్యము, లేకపోతే ఈ చరిత్ర ఏసీరాతో, మరో బాలచంద్ర గారి అన్ని, మరో మలుపు, మరో మలుపు. ఓకే. తర్వాత విప్లవ శంఖము. ఓకే. హైదరాబాద్ స్వతంత్రం, అట్లాంటి సినిమాలు, నేటి భారతం, అట్లాంటి సినిమాలు చూసేవాళ్ళం యాక్చువల్గా. ఓకే ఓకే. ఎందుకంటే ఈ ఐడియాలజీ కనెక్ట్ అవుతూ ఉంటుంది. అట్లాంటి సినిమాలు చూసేవాళ్ళము కానీ రెగ్యులర్ సినిమాలకు వెళ్ళే ఉండేది కాదు. ఓకే. కానీ అల్లూరి సీతారామరాజు నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాకముందు చాలా చిన్న ఏజ్లోనే సీతారామరాజు కృష్ణ గారు అంటే అభిమానం ఉండేది. ఆయన సీతారామరాజే అనుకునేవాడిని. సో ఇప్పుడో ఒకసారి టౌన్ పోయినప్పుడు సినిమా అంతే తప్ప మాకు విలేజ్లో ఉంటాం కదా సినిమా మీద అంత మోజు కానీ ప్యాషన్ కానీ లేదు యాక్చువల్గా. ఓకే. సినిమాల్లోకి అనుకోకుండా వచ్చిన తర్వాత నేర్చుకోవడం కోసము, నేర్చుకోవటము, తెలుసుకోవటము,
మద్రాసులో ఉండటం వల్ల ఉపయోగం ఏంటంటే అన్ని భాషా చిత్రాలని మనం చూడటం జరుగుతుంది. ఆ భాషలో గతంలో ఏ సినిమా ఇప్పుడు పాత డైరెక్టర్లు అంటే బిగినింగ్ డైరెక్టర్స్ ఐ మీన్ ఆ డైరెక్టర్స్ చేసిన కృషి ఏంటి, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం కాన్సెప్ట్ చెప్పిండ్రు, ఆ చెప్పింది ఈ రోజుకి ఎట్లా ఉంది పరిణామం, అంటే 50స్లో ఎట్లా ఉంది, 60స్లో ఎట్లా ఉంది, 70స్లో 80స్లో 90స్ సినిమా ఎట్లా రూపాంతరం చెందుకుంటూ వెళ్ళింది, టెక్నికల్గా కావచ్చు, లేకపోతే అంశాలు కావచ్చు, లేకపోతే కాన్సెప్ట్లు కావచ్చు, కథల పరంగా కావచ్చు, అయితే యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కావచ్చు, ఎట్లా అప్డేట్ అవుతూ వస్తుంది దాని మీద స్టడీ చేస్తుంది. ఇంకా కంప్లీట్గా సినిమాలకు ఎంటర్ అయిన తర్వాత కంప్లీట్ దాని మీదే. మీకు అక్కడ సాయం చేసిన వాళ్ళు ఎవరండి, మీ ఊరు నుంచి ఇక్కడ మా హైదరాబాద్ రెడ్డి గారిది, మాది పక్క పక్క విలేజెస్. మీరు అక్కడ చేశారు ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర? ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ పక్క విలేజెస్. ఓకే. అయితే వాళ్ళ ఫ్యామిలీతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి, మా ఫాదర్కి వాళ్ళకి. ప్రభాకర్ రెడ్డి గారు ఫాదరు చనిపోయినప్పుడు ఊరు వచ్చాడు, ఊళ్ళో ఉండేవాళ్ళు ఫాదర్ మదర్ అంతా. అక్కడ ఏమైందంటే శ్రీశ్రీ గారి లాస్ట్ కవి సమ్మేళనం నల్గొండలో జరిగింది. హెచ్ఎస్ బ్రహ్మగారని అప్పుడు జాయింట్ కలెక్టర్ ఉండేవాడు, ఆయన ఆర్గనైజ్ చేశాడు. మొత్తం భారతదేశంలో తెలుగు కవులందరూ కూడా అక్కడికి వచ్చారు, శ్రీశ్రీ గారు, రావిశాస్త్రి గారు, అసలు ఒక పేరని కాదు, అందరు కవులందరూ, నువ్వు చెప్పిన విప్లవ కవులు, అభిదేవ కవులు, అందరు కవులందరూ వచ్చారు. ఓకే. అక్కడ సీతారామ శాస్త్రి గారు వచ్చారు, ఆయన అప్పటికి ఇంకా జాబ్ చేస్తున్నట్టున్నారు. ఆయన పేరు అదిగా సీతా, ఆయన పేరు పెన్నేమ్తో భరణి అని పెన్నేమ్ అనుకుంటాం, నాకు గుర్తున్నంత. ఆయన ఓపెనింగ్ రోజు అద్భుతమైన కవిని నేనని అద్భుతమైన కవిత్వం చదివాడు, అసలు ఆడిటోరియం మిస్పరేజ్ అయిపోయింది. ఆ గొంతు ఆ ఏజ్లో యంగ్ ఇదిలో ఉన్నాడు, ఆ కసి అద్భుతంగా ఉండేది, అసలు ఒక గొల్లంతా గగురు పొడిచే విధంగా వాయిస్, ఆడిటోరియం అంతా కూడా స్పెల్ బాగుండేది. అప్పటికి మేము స్టూడెంట్ ఆర్గనైజేషన్ సీరియస్గా ఉన్నాం, మాకు ఒక లీడర్ ఉండేవాడు. ఆయన ఆ నైట్ వెళ్ళిన తర్వాత ఈ కవి సమ్మేళనం, అంటే నాకేమంటే శ్రీశ్రీ గారిని కలవాలనేది ఉండేది, కానీ ఆ రోజు కుదరలేదు. నెక్స్ట్ డే కూడా వెళ్దాం అనుకున్నాం, వెళ్దాం అనుకుంటే లేదు వెళ్ళటం కాదు, శ్రీశ్రీ గారిని కలవటం కాదు, ముందు ఆయన కవి అని ఆయన చదివాడు కదా, దానికి మనవాళ్ళు ఏదైనా రాసి చదవాలి, కవి అనేవాడు ఊహల్లో కాదు సమాజంలో ఉండాలి, నేలపైన ఉండాలి, జరుగుతున్న వాస్తవాలని చెప్పాలి, కవి యొక్క బాధ్యత అది, అది చెప్పాలి మనము, కవిత్వము దాంట్లో ఉన్న అద్భుతమైన సాహిత్యము ఇవి ఓకే, దాన్ని మనమేం క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ అదే కవిత్వం ద్వారా అదే కవిత్వంలో అదే సాహిత్యంతో మన కాన్సెప్ట్ చెప్పాలి, ప్రజల కాన్సెప్ట్ చెప్పాలి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలని చెప్పాలి, ప్రజలకు ఏం కావాలో చెప్పాలి, కవి యొక్క బాధ్యత ఎందుకు చెప్పాలి అనేది ఒక కాన్సెప్ట్ ఇచ్చి రాయమన్నారు. దానికి నెక్స్ట్ లెవెల్ లీడర్ నేనే యాక్చువల్గా అతని తర్వాత. దానికి ఆ డిసైడ్ చేసి ఫైనలైజ్ చేసే బాధ్యత నాకు అప్పచెప్పారు. మొత్తం ఒక 50 మంది, దాంట్లో ఒక లిటరేచర్ సైడ్ బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 5-6 మంది రాస్తున్నారు, అప్పటికే కరపత్రాలు రాస్తుంటారు, కరపత్రాలే కదా అప్పుడు మేము. అవునవును. ఈ కరపత్రాలు రాసే వాళ్ళకు వాళ్ళకి అప్పు చెప్పాము, రాస్తున్నారు కానీ నాకు నచ్చట్లేదు. 2 రోజులు అయిపోయింది, వాళ్ళకి విసుగు పెట్టింది, వీడికి ఆయన వచ్చాడు ఏమైందంటే వీడికి ఏం తెలియదు, వీడి ఏది ఒప్పుకోవట్లేదు వీడు, అంటే నాకేం నచ్చలేదు అన్నాను, నువ్వే రాయన్నాడు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే ఏదో ఒకటి నచ్చాలి కదా, నేను రాయటం వాళ్ళం కదా రాయమన్నా, లేదు నచ్చలేట్లేదు, నచ్చట్లేదు నువ్వే రాయాలి, మరి ఉంటే దాంట్లో సెలెక్ట్ చేయి, లేదు నీ వల్ల నీకు నచ్చకపోతే నువ్వు రాయన్నాడు. ఏదో బాగానే ఉందనుకో, నైట్ పడుకున్నప్పుడు మేము అందరం బ్యాచులర్ రూమ్స్లో పైన పడుకున్నాము, టౌన్లో చదువుకునేటప్పుడు నల్గొండ టౌన్లో పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాం. ఎందుకో ఆలోచన వచ్చింది, కవిని నేను, ఆయన కవిని నేననే స్టార్ట్ చేశాడు, నేను కవిని నేననే స్టార్ట్ చేశాను. అలా వచ్చింది, బాగానే వచ్చింది. నా పక్కన ఫ్రెండ్ పడుకున్నాడు, వాళ్ళు లేపేవాడు కూడా రాశాడు, వాళ్ళని రిజెక్ట్ చేశాం. అదే నాకు ఒక ఐడియా వచ్చింది, నన్ను పడుకోకపోతుందని చెప్పన్నాడు. కాదని ఇప్పుడు ఐడియా వచ్చింది, ఇప్పుడే రాద్దాం కిందికి వెళ్దాం, కిందికి వెళ్ళి నేను చెప్తున్నాను, వాడు రాశాడు చాలా బాగుంది రా ఇది అన్నాడు. నెక్స్ట్ ఆయన లీడర్కు రాశాడు, చూపించని పడుకున్నాను నేను. నెక్స్ట్ ఆయన రాగానే రాశాడు వీడు అంటే చూసి చాలా బాగుంది, నువ్వే చదవమన్నాడు, వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి మాకు టైం ఇవ్వాలి కదా స్టేజ్ ఫైల, మా వాడు వాడు కవిత రాశాడంటే వాడు పట్టించుకుంటాడు. సరిగా మా లీడర్ వెళ్ళాడు ఆర్గనైజ్తో, ఇట్లా ఆర్గనైజేషన్ అనేసరికి వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు ఆర్గనైజేషన్స్. ఓకే, చూపిస్తారా మాకు, నేను చూపిస్తామని చెప్పాడు ఆయన.
చదువుతాము చూపించాం. సరే అన్న, వెళ్ళి చదివా. అంటే కవిని నేను, నా కలము కొనలు కనిన కవితా కుసుమం ఈ జగతికి మేను. కవిని నేను, నా కలము కొనలు కన్న కవితా కుసుమం ఈ జగతికి మేను అని మొదలవుతుంది. ఇంకా ఓకే ఓకే, అంటే పోరాటము అనేదే కవి యొక్క బాధ్యత అనేది. రైట్, కవి బాధ్యత ఏంటంటే మీరు అంటే నా కలం అంటే కులమత భేదం, దోపిడి దాహం, కవితా తత్వం, కులం ఇవన్నీ ఉంటాయి. అగ్రరాజ్యాల అప్పుడు రష్యా బాగా ఇదిగా ఉండేది. అగ్రరాజ్య రష్యా అమెరికా పోటీ పోటీగా ఉండే పోటా పోటీగా అప్పుడు అగ్రరాజ్యాల దోపిడీ విధానం కానీ ఇవన్నీ కూడా అన్నీ చర్చిస్తూ, అంటే లోకల్ నుంచి ఇంటర్నేషనల్ అంశాలు కూడా చర్చిస్తూ కవినై రవినై మార్పుల లయనై సమసమాజ జాతిలో జ్యోతి నేను పిలుస్తాను, విముక్తి కవి అనేవాడు విముక్తికి పోరాటం చేయాలని శాసిస్తాననే దాని మీద ఎండ్ అవుతున్నాను. ఓకే ఓకే, అది అందరూ అప్లాస్ మంచి అప్లాస్ వచ్చింది. అంటే చాలా చిన్నోడిని వెళ్ళి అంత ధైర్యంగా చదవటము, పై కాన్సెప్ట్ ఒకటి సిమిలర్ కౌంటర్ కాన్సెప్ట్లో ఉండటము. కౌంటర్ కాన్సెప్ట్ అనేది ఏంటంటే అక్కడ వచ్చిన కవులందరూ కూడా చాలా ఎన్లైటెడ్, ప్రజల్ని మేల్కొల్పి సాహిత్యాన్ని ప్రజల్ని కవుల్ని ఆదర్శంగా నిలిచిన కవులంతా ఉన్నారు కదా అక్కడ. సో వాళ్ళందరికీ కూడా ఇది కొంచెం బిగినింగ్ స్టేజ్లో ఉన్న యంగ్స్టర్ది నచ్చుతుంది కదా. దిగుతూ వస్తుంటే శ్రీజీ గారు పట్టుకున్నారు, ఏమై నువ్వు కవివా అని అడిగారు. లేదంటే మీ అభిమాని ఉన్నాను కూర్చోబెట్టుకొని రావిశాస్త్రి గారు శ్రీజీ గారు మధ్యలో కూర్చుంటే ఫోటో తీశారు. అక్కడ లోకల్ పేపర్లో పడింది, అక్కడి నుంచి మనకు ఒక క్రేజ్ వచ్చింది. సో ప్రభాకర్ రెడ్డి గారు అక్కడికి వచ్చినప్పుడు ఆయన క్లాస్మేట్స్ మాకు టీచర్స్ అక్కడ హై స్కూల్ వరకు. వీడు పాలిటెక్నిక్ చేస్తున్నాడు, వీళ్ళు మంచి కవికి బహుమతులు వచ్చే శ్రీశ్రీ వాళ్ళంతా మెచ్చుకున్నారు లేదని చెప్పారు. ఏముందంటే అక్కడ పేపర్లు వచ్చింది, అక్కడ ఉంది, చూపించారు. చూపించడంతో వస్తావని అడిగారు. సరేనండి అన్నాను. ఇంటికి వెళ్ళి వద్దన్నారు. చేసి మన భాష కాదు, ఊరు కాదు, అసలు వద్దు సినిమాలకి చదువుకోకుండా. పాలిటెక్నిక్ అనేది కొంచెం ఊళ్ళల్లో స్కూల్లో చదివి పాలిటెక్నిక్ చేయటం అనేది కొంచెం గొప్ప విషయం ఒక రకంగా ఉన్న పరిస్థితుల్లో. ఇంజనీర్ ఒక ర్యాంక్లో మిస్ అయింది యాక్చువల్గా, లేకపోతే ఉస్మానియా ఇంజనీరింగ్ వచ్చింది నాకు ఒక ర్యాంకు. ఇదైతే అదే చిన్న ఇది మ్యానిపులేట్ జరిగి సరే అప్పుడు సరే ఆగిపోయాక మళ్ళీ పన్నెండు రోజు కార్యక్రమానికి వచ్చినప్పుడు ఎందుకు రాలేదని అడిగారు. ఇంట్లో వద్దన్నారు సార్ అని చెప్పి. ఇంకా మా ఊరు సర్పంచులు అంతా ఇంట్లో వద్దంటే ఏంటి అసలు ప్రభాకర్ రెడ్డి గారు రావాలి అంటే అని చెప్పి అందరూ వచ్చి ఈయన పంపించాల్సిందే అనే దాని మీద డిసైడ్ అయ్యారు. పంపించకపోతే వీడు ఉండడు, వీడు లోపలికి వెళ్ళిపోతాడు అనేది వాళ్ళు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ చెప్పారు. ఓకే. సో దాంతో అంటే మా కాలేజ్ కూడా గొడవలు అయ్యి ఆగిపోయింది. ఒక వన్ మంత్ వారంటీ డిక్లేర్ చేశారు, ఒక వన్ అండ్ హాఫ్ మంత్. సో ఆ గొడవలు అయ్యి తర్వాత చెప్పొచ్చు ఇప్పుడు ఇంక ఇది సందర్భంగా. సో వాళ్ళు ఏంటంటే ఇంకా పెద్దలంతా ఊరు పెద్దలు చుట్టుపక్కల మాకు విలేజెస్ ఉంటాయి మొత్తం, గూడాలని ఉంటాయి. వాళ్ళందరూ వచ్చి ఏంటి అసలు వీడు ఉండడు, వీడు ఎంతకన్నా ఒకసారి గట్టెల్లో పంపించి బతుకుతాడు అంటే చెప్పేట్లేరు. అప్పుడు ఒప్పుకొని నెక్స్ట్ డే మార్నింగ్ సర్వీస్ ఎక్కిచ్చారు. ఓకే, చెన్నై వెళ్ళటం వెళ్ళటం చెన్నైలో దిగారా? అక్కడ దేవిప్రసాద్ గారు రూమ్మేట్స్ కొంతమంది ఉన్నారు. దేవిప్రసాద్ గారు అక్కడేనా అటాచ్మెంట్? అక్కడే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బిగినింగ్ ఫిబ్రవరి 2nd వెళ్ళాను నేను, 3rd మద్రాసులో దిగాం. దిగిన తర్వాత ప్రభాకర్ గారి ఇంటికి వెళ్ళాను, ఆఫీస్కి తీసుకెళ్ళారు, ఆఫీస్లో ఉండమన్నారు. దీంట్లో జాయిన్ అవుతామని అడిగారు. నాకేం తెలియదు సార్ అన్న, అయితే పని చేయి నాతో పాటు 5 రోజులు రా తిరుగు, నీకు ఏ క్రాఫ్ట్ నచ్చితే ఆ క్రాఫ్ట్లోకి పెడతానని అన్నారు. ఆయనతో పాటు షూటింగ్కి వెళ్తే చూస్తే కొంచెం అస్టెంట్లు కూడా ఎట్లాడవాడు ఎక్కువ ఉంటుంది, మ్యూజిక్ సిట్టింగ్కి వెళ్తే కూడా అస్టెంట్ ఉంటున్నాడు, డబ్బింగ్కి వెళ్తే అస్టెంట్ ఉంటున్నాడు. ఇక సినిమా అప్పుడు భారతంలో శంకరం సినిమా జరుగుతూ ఉంది, ప్రభాకర్ గారు కదా మొత్తం ఆయన ఆర్గనైజేషన్లో ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న సినిమా, కృష్ణరాజు గారి హీరో. ఇంకా సినిమా స్టార్ట్ అవ్వాలి, అక్కడ నైట్ స్టోరీ సిట్టింగ్లో కూడా అస్టెంట్ కంపల్సరీ ఉంటున్నాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఇవన్నీ చూసిన తర్వాత నేను 5వ రోజు చెప్పాను నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతానని. ఓకే. అప్పుడు డైరెక్టర్ గారితో చెప్పాను అన్నమాట మావాడే జాయిన్ చేసుకోమని. సో ఫిబ్రవరి 2nd వెళ్ళాను, అక్కడ 9th బయలుదేరి మళ్ళీ హైదరాబాద్కి వస్తే 11th షూటింగ్, అంటే ఒక 10 డేస్ గ్యాప్లో నా లైవ్ నా
లైఫ్ టర్లే అంటే కెరీర్ టర్న్ కంప్లీట్ టర్న్ అయింది. ఇక్కడ అక్కడ నుంచి అసిస్టెంట్గా అసోసియేట్గా ఇంకా అన్ని సినిమాలు ఇక రకరకాలుగా రకాలుగా అట్లా 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 కోఆర్డినేటర్ చేసిన తర్వాత కూడా కోఆర్డినేటర్గా మంచి పేరే ఉండేది. అవును, అప్పటికే ఈవీవీ గారి దగ్గర తర్వాత పడ్డారా మీరు? అంటే లాస్ట్ కోఆర్డినేటర్ అయిన తర్వాత ఈవీ గారి దగ్గరకు వచ్చాము. ఈవీ గారు నేను కోదండరామరెడ్డి గారి తర్వాత ఈవీ గారిది ఈవీ గారి తర్వాత కోదండరామరెడ్డి గారిదా? ఓకే. ఆ తర్వాత డైరెక్టర్ అయ్యాను. అవునవును. సో ఈవీ గారితో ఏంటంటే ఆయనకు అసోసియేట్గా నేను ఆయన కోఆర్డినేటర్గా నేను అసిస్టెంట్గా పనిచేసాము సినిమాలో. ఒక సినిమా చేసాము అట్లా నాతో చాలా బాగుండేవాడు. ఇంకా రెగ్యులర్గా మేము కలుస్తుండేవాడు, సినిమాలకు వెళ్ళాము అట్లా మంచి ఉండేది. సో దాంతో ఆయన డైరెక్టర్ అవగానే రమ్మన్నప్పుడు వేరే సినిమాలు ఉండేవి. ఇప్పుడు కుదిరేది కదా, నేను ఖాళీగా ఉన్నప్పుడు ఆయన సెటప్లో మిడిల్లో ఉండేది. ఇట్లా కుదరక ఫైనల్గా అలో బ్రదర్కి కుదిరింది. ఓకే, అలో బ్రదర్కి కోఆర్డినేటర్ చేసాం. ఆ సినిమా టైటిల్ నాదే. ఓకే. సో అట్లా ఇంకా అలో బ్రదర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నదా మీరు మీ కథ కోసం? జస్ట్ పేర్లు రాయమంటే అందరు పేర్లు రాశారు, చాలా మంది పేర్లు రాస్తారుగా. నేను కూడా 5-6 పేర్లు రాసి దాంట్లో ఇది బాగుందని డైరెక్ట్ ఇది ఓకే అన్నారు. హలో బ్రదర్, ఓకే. డబుల్ యాక్షన్ కదా. అవునవును. సో అది చాలా ఇంట్రెస్టింగ్ షూటింగ్ కదా, అసలు ఎవ్రీడే నవ్వుతుండే ఉండేవాళ్ళు. మేము షూటింగ్లో నవ్వుతుండేవాళ్ళం, సెట్లో నవ్వుతుండేవాళ్ళం, డబ్బింగ్లో, ఎడిటింగ్లో. సో ఈ గారికి అదే మ్యూజికల్గా కానీ వాటిలో కానీ చాలా మంచి. అవును. ఆ తర్వాత కోదండరామరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. అది మాతో పెట్టుకో, మాతో పెట్టుకో. మీరు అడ్జస్ట్మెంట్ అయ్యారా ఈ ఈ బిగినింగ్లో? అవలే, బిగినింగ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవలే. గొడవలు ఉంటుండేవి బాగా ఉన్నారు. ఇప్పుడు చాలా వదలరు, పేరు లేదు. సీనియర్స్ ఉన్నారు కదా, ఏం చేసేవాళ్ళు చెప్పలేదు, చేయకుండా ఉండేవాళ్ళ. టీచింగ్లో ఉండే క్లాప్ దాయటం ఇట్లాంటివి ఉండే కొడుతుండేవాడిని, కొట్టేవాడిని చెట్లో కొట్టేవాళ్ళ, కొట్టేవాడిని. అది మళ్ళీ ఈవినింగ్ కల్లా పంచాయతీ ఉండేది. ఏంటి కొట్టవేంటి నువ్వు సీనియర్స్ని అని. ప్రభాకర్ రెడ్డి గారికి ఏమో తెలుసు కదా, ఏ మనం వచ్చిన నేపథ్యము ఇవి. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండేది, భయంకరమైన లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండేది. మన అంతా పక్క పల్లెటూరు అంటే తెలంగాణ యాక్సెంట్ ఉండేది. ఓకే. సో అది కొంత ఇట్లా రకరకాల ఉండేవి. సో 3-4 ఇయర్స్ బాగానే స్ట్రగుల్ అయ్యాము, ప్రొటెస్ట్ చేసాము, అవతలని కూడా స్ట్రగుల్ చేసి ప్రొడ్యూసర్ కొడుకుని కొట్టావు ఒకసారి. తీసేస్తారు వెంటనే. కృష్ణరాజు గారు మీటింగ్ పెట్టారు, హీరో కృష్ణరాజు గారు. అంటే బాగా ఇష్టం ఆయనకి. అంటే అప్పటికే ఆయనతో మూడో సినిమా రెండు సినిమాలు చేసాం, మూడో సినిమా జరుగుతూ ఉంది ఆయనతో. అదే హీరో, అదే హీరో. సో ఆ ర్యాప్ ఉంది నాతో, ఆయన మంచి చాలా ఇష్టపడేవాడు. ఇంట్లో ప్రొడ్యూసర్ కొడుకుని కొట్టేంటన్నాడు. ప్రొడ్యూసర్ కొడుకు అయితే తిట్టొచ్చారు అడిగా అన్నాడు. సారీ చెప్పన్నాడు, తిట్టింది సారీ చెప్తే రేపు చెప్తారే చెప్పే. సరే పిలిచాడు, తిట్టావంటే తిట్టాను అని అన్నాడు. అయితే సారీ చెప్పన్నాడు. ఓకే, మాట్లాడతాడు సారీ చెప్తే లేదు సారీ చెప్పే షేకాడు ఇచ్చే వెళ్ళిపోయా మళ్ళీ పని చేసుకోవటం. ఓకే. సో అట్లా ఉండే. కానీ అవకాశాలు తగ్గుతూ ఉంటాయి కదా, అంటే ఆ టైంలో అసిస్టెంట్ డైరెక్టర్ అన్నప్పుడు. అంటే బయట సినిమాలు కదా, అన్ని ప్రభాకర్ రెడ్డి గారు అర్థం జరిగే సినిమాలే కదా ఎక్కువ. ఓకే, అక్కడ వెనక ఆయన ఉండటం వల్ల మీరు దానివల్లనే సర్వే అయ్యాం, లేకుంటే రెండు రోజులు తీసేస్తారు. అదే అదే. సో అట్లా ఒకరోజు ఇక ఇంత ఇంత ప్రయాణంలో ఒక 3 ఇయర్స్ తర్వాత ఎప్పుడు ఒక రోజు కూర్చోబెట్టాడు. నువ్వు సినిమాలోనే ఉండాలనుకుంటున్నావా, మళ్ళీ బ్యాక్ టు పెవిలియనా అని అడిగాడు. ఎందుకు సార్ నేను బాగానే పనిచేస్తున్నాను, చాలా బాగా పనిచేస్తున్నావు. ఎందుకంటే అప్పుడు స్టోరీ సిట్టింగ్ ఎట్లా ఉండేది అంటే అర్ధరాత్రులు తెల్లవారులదాకా జరిగేది. అప్పుడు టేప్ రికార్డర్లు ఆన్ చేయటం ఏం లేవు, నలుగురు మాట్లాడేది నేను రాసుకోవాలి, మళ్ళీ మార్నింగ్ సీన్ పేపర్ అయ్యి వస్తుంది, అది దాన్ని మళ్ళీ రీట్యూన్ చేయాలి, మళ్ళీ అది ప్రభాకర్ రెడ్డి గారికి వినిపించాలి, ఆయన ఓకే అయిన తర్వాత మళ్ళీ డైరెక్టర్ గారికి వినిపించాలి, ఆయన ఓకే అయిన తర్వాత మళ్ళీ హీరోకి వినిపించాలి, కృష్ణరాజు గారు ఆయన కూడా ఇదేంటో అదేంటో అడుగుతూ ఉంటాడు. ఎంత ఉంటుంది అంటే తెల్లవారు నిద్ర ఉండదు, మార్నింగ్ నుంచి ఇది ఎక్సర్సైజ్ చేయాలి. నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండేది. సో నలుగురు రైటర్లు సిట్టింగ్ అంటే మినిమం ఒక 5-6 బ్యాచ్ ఉండేది. ఓకే, సిట్టింగ్స్లో. ఓకే, అందరు రైటర్సే, మెయిన్ రైటర్ ఒక ఆయన ఉండేవారు. సో ఇవన్నీ క్రోడీకరించుకొని పాయింట్లు పాయింట్ రాసి మెయిన్ రైటర్కి ఇచ్చి
ఆయన తెల్లవారుజాము రాస్తే వెళ్ళి కలెక్ట్ చేసుకొని మళ్ళీ ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఇంత ఎక్సైజ్ అండి. ఈ ఎక్సైజ్ అనేది అప్పటివరకు తక్కువ మంది చేసేవాళ్ళు, అంటే ఎక్స్పెక్టేషన్ ఓకే వాళ్ళకి నచ్చే విధంగా. ఓకే, ఇదంతా బాగా నచ్చేది ఆయనకి. నేను బాగానే పనిచేస్తున్నాను కదా, నన్ను పనిచేస్తున్నావు కాబట్టి ఉన్నావు, లేకుంటే నేను 2 నెలలే ఇంటి పంపించేసేవాడిని. కానీ పనిచేయటం ఒకటే కాదు, ఇక్కడ యాటిట్యూడు, బిహేవియరు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే నేను తప్పు చేయలేదు, నువ్వు తప్పు చేయట్లేదు, కానీ కొంత సహనం కావాలి నీకు. బిగినింగ్ స్టేజ్లో అట్లాగే ఉంటారు, అది నీకు ఎక్స్పీరియన్స్ కింద తీసుకోవాలి తప్ప దాన్ని అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వద్దు. రియాక్ట్ అవుతే వాడు చాలా యారగెంట్ అని పేరు వస్తుంది, వంత పని చేయించుకోలేమని వస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఈ సర్కిల్లో అందరికీ అర్థమైంది కాబట్టి ప్రాబ్లం లేదు, వేడి సర్కిల్లో వెళ్తే ఎట్లా పని చేస్తావు నువ్వు, చేయలేవు కదా ఇంత అగ్రెసివ్గా ఉండి ఇంత ఇదిగా ఉంటే. సో నువ్వు తెలుగు సినిమాలో డైరెక్షన్ చేయాలనుకుంటే, టార్గెట్ పెట్టుకుంటే నువ్వు సినిమా భాషను నేర్చుకోవాలి ఫస్ట్. సినిమా భాషను మాట్లాడటం అలవాటు చేసుకోవాలి, అప్పుడే నీకు సినిమా ఓన్ అవుతుంది. సో నువ్వు సినిమాలు చూస్తున్నావు, రెఫరెన్స్లు ఇచ్చావు అప్పటికే, అప్పటికే సినిమాలు చూడటం ప్రత్యేకంగా చూడటం మొదలెట్టా. ఓకే, ఎంటర్ అయిన దగ్గర నుంచి లిటరేచర్ ఎట్లా బాగా చదివేవాడిని, అదే బుక్స్ అని కూడా స్క్రీన్ ప్లే బుక్స్ అవి ఇవి తెప్పించుకుని ఎక్కడి నుంచి లైబ్రరీ కంప్లీట్ అదే మూడ్లో ఉండేవాళ్ళం. సో అవన్నీ నేను బాగా నచ్చాను. చాలా పెద్ద డైరెక్టర్ అవుతావు, మంచి డైరెక్టర్ అవుతావు, కానీ మరి ఇవన్నీ మార్చుకోవాలి, భాష కూడా మార్చాలి నువ్వు, లేకపోతే తెలిసిపోతా ఉంది నువ్వు సినిమాకి అంటే కనెక్టెడ్ కాదన్నట్టు డిస్కనెక్టెడ్ పర్సనాలిటీ కింద వెళ్ళిపోతావు నువ్వు అని అంటే సరే సార్ అని చెప్పి. ఈ అంటే ఒక 10 ఇయర్స్ తర్వాత ఫస్ట్ అవకాశం ఎన్కౌంటరు మీకు రోజా గారి హస్బెండ్ ప్రొడ్యూసర్గా ఫస్ట్ సినిమా కదా మీది అసలు యాక్చువల్గా. అవును, అది ఎందుకు ఆగిపోయింది? అది యాక్చువల్గా అంటే కుమారస్వామి రెడ్డి నేను ఇద్దరం బాగా ఫ్రెండ్స్, రోజా వాళ్ళ అన్నయ్య. అది ఆగిపోయింది కదా, అది ఆగటం అంటే స్టార్ట్ చేయలేదు మనం. ఓకే, మేము ఇద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అయితే మాతో పెట్టుకునేటప్పుడు బాలకృష్ణ గారితో బాగా పరిచయం ఏర్పడింది. ఓకే, సో ఆయన బ్యానర్లో ఆయన ఓన్గా ఒక బ్యానర్ పెట్టి సినిమా చేద్దామని ఒక కథ తయారు చేసుకున్నాం. ఇద్దరం కలిసి థియేటర్కి వెళ్ళి బ్రేవ్ హార్ట్ సినిమా కూడా చూసాం, ఏవిఎం రాజేశ్వర్లో బాలయ్యబాబు గారు. అంటే ఆయన ఏమో ఎన్టీఆర్ గారు ఇంట్లో ఉండేవారు, ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉండేది. ఇంకా ఆయన బ్యాచులర్ లైఫ్, ఓకే, అంటే అక్కడ బ్యాచులర్ లైఫ్. ఇక మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫ్రీ అయ్యాయి మేము ఇద్దరం. ఇంకా ఫ్రీగా ఉన్నామంటే ఇంకా పిలుస్తుండేవారు. నేను అప్పుడు ఎస్వి రంగారావు గారి ఇంట్లో ఉండేవాడిని, అక్కడికి వచ్చేవాడు ఆయన. అట్లా బాలయ్యబాబుతో బాగా తనే బ్యానర్ చేద్దామని మొదలు పెట్టి కొంచెం ఒక ఎక్సైజ్ అయ్యే టైంకి మళ్ళీ బాలకృష్ణ గారు కొత్త బ్యానర్, రామకృష్ణ స్టూడియోస్ బ్యానర్ ఉండగా ఇంకో బ్యానర్ అనేది రామకృష్ణ గారు ఇలాంతా ఏదో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించినట్టు కనపడలేదు. సార్ త్రా చేద్దాంలే అనుకున్న టైంలో నేను ఆల్రెడీ సినిమాలు చేస్తున్నాను, అప్పటికీ రాముడు వచ్చాడు సినిమా జరుగుతూ ఉంది. హైదరాబాద్ షూటింగ్కి వచ్చాం, ఫస్ట్ డే అయిపోయింది. ఊరు వెళ్ళినప్పుడు ఇక్కడ ఒలిగొండ అని భువనగిరి దగ్గర ఉంటుంది ఒక ఊరు, అక్కడ ఒక ఎన్కౌంటర్ జరిగింది. 4 పిల్లల్ని పేపర్లో రాయటం ఏంటంటే చెట్లకు కాల్చి చంపారనేది పేపర్ న్యూస్. అంత బిలో 22-23 ఇయర్స్ పిల్లలు, అది ఎందుకో బాగా కదిలించింది. అక్కడికి వెళ్ళా, వెళ్ళి షెడ్యూల్ గ్యాప్ ఉందన్నమాట, 15 రోజులు గ్యాప్ ఉంది. వెళ్ళాను, అంతా కొంచెం చాలా హార్ట్ బర్నింగ్ సిచ్యువేషన్, అంటే తెలియని ఉద్వేగము, ఆ డ్రాట్, ఆ డ్రై ప్లేసెస్, ఎక్కడ చూసినా వడగాలిపు ఎండలు, ఒక భిన్నమైన వాతావరణం. ఏదైతే నేను గతంలో కనెక్ట్ అయి ఉన్నానో ఆ కనెక్షన్ ఏం పోలేదు నాకు, మధ్యలో కూడా కనెక్షన్ ఏం పోలే, ఆ లిటరేచర్ సైడ్ కానీ లేకపోతే కాంటాక్ట్ సైడ్ కానీ ఫ్రెండ్స్ కానీ ఏమీ డిస్కనెక్ట్ ఏం అవ్వలే. దానికి సంబంధించినంతా ఉంది, దానికి సంబంధించి నేను లిటరేచర్ కోసము తమిళ్ నేర్చుకున్నాను, తమిళ్ చదువుతాను, రాస్తాను, మాట్లాడతాను, చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతాను తమిళ్, చదువుతాను నేను లిటరేచర్ చదువుతాను. సో అట్లా ఎల్టీటీ లిటరేచర్కి ఇక్కడ ఉన్న విప్లవ ఉద్యమాలకు సంబంధించిన నేపథ్యం, లిటరేచర్కి ఉండే వ్యత్యాసము, అక్కడ స్ట్రగుల్ ఏంటి, ఇక్కడ స్ట్రగుల్ ఏంటి, ఇవన్నీ కూడా ఆ కేస్ స్టడీ అయితే ఉండేది. ఆ దాంట్లో భాగంగా బాగా కనెక్ట్ అయ్యి బాగా ఉద్వేగానికి కూడా ఇక సినిమా అంటూ చేస్తే అసలు కమర్షియల్ సినిమాలు కాదు ఇక, అంటే మొదటి నుంచి కూడా మనం అంటూ మన సినిమాల్లో అంటూ మనకంటూ ఒక మన కాన్సెప్ట్ని చెప్పే ఒక అంశాన్ని మాత్రం మిస్ కాకుండా చెప్పాలనేది ఉండేది.
సినిమా నేపథ్యాన్ని నా వైపు ఎందుకు మాట తిప్పుకోవద్దు, ఈ నేపథ్యాన్ని మన కాన్సెప్ట్ ఎందుకు చెప్పకూడదు అనేది ఉండేది. సో అది బాగా కనెక్ట్ అయింది, కంప్లీట్ ఆ మూడ్లోకి వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత మనం చేద్దాం బాలకృష్ణ గారితో సినిమాని కుమారస్వామి వచ్చాడు ఆ కథని మేము బ్యానర్లో మన బ్యానర్లో చేద్దాం అడుగు అని. ఎందుకంటే బాలయ్యబాబుతో వాళ్ళకు మంచి రేపం ఉంది, ఫ్రెండ్లీగా ఉంటాం. కాదు నేను ఇప్పుడు ఆ సినిమా చేయాల్చుకోలేదు, నేను వేరే కథ అనుకుంటున్నాను, కథ చెప్పు నాకు చెప్పా. అసలు ఎగ్జైట్ అయిపోయాడు, అసలు చాలా మెల్ట్ అయిపోయాడు. అసలు ఈ సినిమా నేను చేయలేను, సెలవన్ గారి కథ చెప్తామని అడిగాడు. అప్పుడు మంచి టాప్ డైరెక్టర్, ప్రొడ్యూస్ చేస్తున్నాడు మమ్ముట్టితో సినిమా. అప్పటికే మక్కలాచి హిట్ అయింది, ఇంకో సినిమా జరుగుతూ ఉంది. తను సెన్సేషన్ డైరెక్టర్ అప్పటికే. సెలవన్ చెప్తాడు, చెప్తాను. ఆయనకి ఏంటంటే కొంచెం ఆయనకి లిటరేచర్ లెఫ్ట్ ఎల్టీడీ నేపథ్యం మీద మంచి గ్రిప్ ఉంది, గ్రిప్. సో ఇది కనెక్ట్ అవుతుంది ఆయనకి. సో చెప్తాను, నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాం పద, ఈవినింగ్ రమ్మన్నాడు. ఈవినింగ్ వస్తామంటే వెళ్ళాం, ఆయన ఆఫీస్కి వెళ్ళి కట్ చెప్పటం మొదలెట్టు. ఆయన 10 నిమిషాలకు ఒకసారి బాత్రూమ్కి వెళ్ళి వస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఇంకా ఇవ్వగానే శంకర్ అద్భుతమైన కదా, అసలు అసలు ఫస్ట్ సినిమా నీకు ఎంత గొప్ప లక్క అంటే ఈ సినిమా చేయటం, అసలు ఈ కాన్సెప్ట్ మామూలు కాన్సెప్ట్ కాదు, దీన్ని మనం 3 భాషల్లో చేద్దాం అన్నాడు, తమిళ్, తెలుగు, మలయాళం. మమ్ముటి ఒక క్యారెక్టరు, తర్వాత నక్సలైట్ క్యారెక్టర్ అనేది నేను ఫస్ట్ నుంచి కృష్ణ గారు అనే చెప్తున్నాను. ఎందుకంటే నాకు అల్లూరి సీతారామరాజు అట్లా మైండ్లో ఉండటం, లేకపోతే కృష్ణ గారితో నేను పనిచేశాను, ఆయన డైరెక్షన్లో కూడా పనిచేశాను. బ్యానర్లో బ్యానర్లో చేశారు కదా, చేశాను. ఆయన డైరెక్షన్లో చేశాను, ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను అసోసియేట్గా చేశాను. ఓకే. సో మా ఇద్దరికి మంచి నేనంటే బాగా ఇష్టపడండి. అట్లా కృష్ణ గారు క్యారెక్టరు, మమ్ముటి గారు, కృష్ణ గారు. యంగ్స్టర్ ఎవరంటే ప్రశాంత్. ప్రశాంత్ కాకుండా లేదంటే ప్రశాంత్ నేను మాట్లాడుకుంటున్నాను. ప్రశాంత్ నాకు బాగా ఫ్రెండ్షిప్ ఉంది. ప్రశాంత్ రోజా క్యారెక్టర్, రోజానే రాధిక గారి క్యారెక్టర్, రాధిక గారు. ఇట్లా అనుకున్నాం. అనుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ ఎవరికి అది చెప్తామని, మీ ఇష్టం అండి ఎవరికైనా. మమ్ముటి అవైలబుల్ ఉన్నాడు చెప్తామని చెప్తా వెళ్ళా. చెప్పగానే ఇమ్మీడియట్గా ఓకేనాడు. అసలు సెలవన్ గారు షాక్ అయ్యాడు, ఎందుకంటే ఆయన చాలా ఇది ఉంటుందట. ఓకే. అప్పటికి ఆయనతో సినిమాలు చేస్తున్నాడు కదా. అంత ఇమ్మీడియట్గా ఓకే అన్నాడు అంటే నాకే కాదు మిగతా వాళ్ళకి కూడా ఈ కథ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే యాక్చువల్గా తమిళ్లో ఉండే యాక్టర్స్లో కొంతమంది ఓకే అంటారు ఇమీడియట్గా, విజయకాంత్ లాంటి వాళ్ళు ఇట్లా అంటారు, ఎందుకంటే వాళ్ళకి ఎల్టీటీ మీద బాగా అవును ఇది ఉంటుంది కాబట్టి. బట్ ఒక మలయాళ యాక్టర్ ఇమీడియట్గా దాన్ని ఓకే అన్నాడు అంటే చాలా మంచి పరిణామం అనేది, బాగా ఎక్సైట్ అయ్యాను. కృష్ణ గారు హైదరాబాద్కి వద్దాం, రాధిక్ గారు చెప్పమన్నారు. వెళ్ళి చెప్పే ఆమె చాలా ఎక్సైట్ అయ్యాను, చాలా బాగుంది నేను చేస్తాను. రోజా అయితే ఇంట్లోనే ఉంటుంది, చెప్పాము ఎప్పుడన్నా సినిమా షూటింగ్ అనేది. సో ప్రశాంత్, ప్రశాంత్ కన్ఫర్మ్ చేసుకున్నా, నేనే మొత్తం మాట్లాడుకుని రెమ్యునరేషన్ సార్ నేనే మాట్లాడి. తర్వాత కృష్ణ గారు చెప్పాలి, కృష్ణ గారు హైదరాబాద్కి వెళ్దామంటే లేదు ఆయనే మద్రాసుకు వస్తున్నారు షూటింగ్కి, సాంగ్ షూటింగ్కి వస్తున్నారు, బొటానికల్ గార్డెన్లో సాంగ్ షూటింగ్. నేను బీరాజ్ గారు, కుమారస్వామి గారు ముగ్గురం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఇట్లా శంకర్ ఏంటంటే డైరెక్షన్ చేస్తున్నారు సార్, చాలా పెద్ద సినిమా సార్, మమ్ముట్టిలో అంత ఓకే అన్నారు సార్, బీరాజ్ గారు చెప్తారుగా. ఎందుకంటే పాపం ఓకే చేయించాలండి నాకు, నేనంటే బాగా ఇష్టం, మేము మా అంటే రెగ్యులర్ కలుస్తుండే వాళ్ళం. అట్లా అంటే ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ అని, అంటే మీరు నేను క్యారెక్టర్ చేయట్లేదు, ఆయన క్యారెక్టర్ అప్పటికి హీరో, ఆయన సాంగులు చేస్తే చాలానే పద్ధతిలో ఉన్నారు అప్పట్లో. ఓకే. అంత క్రేజ్లో నెంబర్1 నుంచి మంచి ఇదిలో ఉన్నారు కదా, ఆ సాంగే చేస్తున్నారు అక్కడ బొటానికల్ గార్డెన్లో సినిమాకి, నేను క్యారెక్టర్లు చేయట్లేదు అన్నాను అని షార్ట్కి వెళ్ళిపోయాడు. అందరి ముఖం, ముగ్గురు ముఖాలు బ్లాంక్, ఏం మాట అర్థం కాలేదు, ఎవరికేం అర్థం కాలేదు. చాలా ఎగ్జైటింగ్ వెళ్ళాము, ఇన్వేసి ఇమ్మీడియట్గా ఆయన ఓకే అంటాడు అని. అదే, ఎందుకంటే ఇప్పుడు ఆయన దగ్గర నేను పనిచేశాను, ఇంకా బీరాజ్ గారు ఆయన రెగ్యులరు, ఎవ్రీడే ఆయనతోనే ఉంటాడు. సో సరే అని షార్ట్ గ్యాప్లో మళ్ళీ వచ్చి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత సార్ ఒక పని చేద్దాం, నేను మీ దగ్గర పనిచేశాను కదా, నేను ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాను, ఒక 15 నిమిషాలు కదినండి, ఆల్ ది బెస్ట్ చెప్పండి వెళ్ళిపోతాను అన్నాను.
సరే నాయన నెక్స్ట్ షాట్ గ్యాప్లో అని షాట్ ఉందో 10 నిమిషాలు వెళ్ళండి అని చెప్పి వచ్చి కూర్చున్నాడు కదా వాళ్ళెట్ హాఫ్ అన్ అవర్ 35 మినిట్స్ 40 మినిట్స్ చెప్పా అసలు షాట్ గ్యాప్లో ఎవరి దగ్గర రాని ఎవరని లేచి షేక్ హ్యాండ్ ఇచ్చి ఈ సినిమా నేను చేస్తున్నాను కుమార్ రాజు చెప్పు సెలవు మనకి ఈ సినిమాకి నాకు డబ్బులు వద్దని చెప్పని చెప్పాడు నేను ఓకే అసలు వీళ్ళకి అసలు అందరికీ అట్లా అందరు సెట్ అయ్యేసరికి ప్రాజెక్ట్ లుక్ మారిపోయింది డిసెంబర్ 31 నైటు పార్టీ చేసుకుంటే మొత్తం ఆల్ హీరోస్ వచ్చారు తమిళ్ హీరోస్ పార్తీ మన విజయ్ అందరు శరత్ కుమార్ అందరు అక్కడ మనం హీరో మనల్ని అంటే తెలుగు వాళ్ళు కథ చెప్పలేరు తెలుగు వాళ్ళకి అంత ఎక్స్పర్ట్స్ కాదు నేరేషన్లో కానీ లేకపోతే కొత్త కాన్సెప్ట్ చెప్పడంలో కానీ మాకంటే చాలా వీక్ అనే ఫీలింగ్లో ఉంటారు చాలా కొంచెం తమిళ వాళ్ళకి ఆ ఫీలింగ్ న్యాచురల్గా ఉంటుంది అది మలయాళీస్కి అందరి మీద ఉంటుంది బెంగాలీస్కి అందరి మీద ఉంటుంది అట్లా ఒక్కొక్కరికి ఒక రకమైన అభిప్రాయాలు ఉంటాయి సో దాన్ని మనం ఏం కాదనలేము సో అభిప్రాయంతో ఉన్న వాళ్ళు తెలుగు వచ్చేసి ఇక్కడ 3 భాషల్లో సినిమా అసలు భారతీయ పనులంతా అసలు కథ చెప్పమంటారు కథ చెప్పాను 1 అవర్ కథ చెప్పాను అసలు అందరూ అప్పుడే విజయకాంత్ అయితే అప్పటి నుంచి సినిమా చేయాలని 2 సార్లు మిస్ అయింది 150 సినిమా కూడా నేనే చేయాలి మిస్ అయింది అది అంత ఓకే అయిపోయింది రా చేయాలి మిస్ అయింది విజయకాంత్ గారితో పద్మాలయ వాళ్ళతో సినిమా చేయాలి విజయకాంత్ గారు మేము అది మిస్ అయింది తర్వాత 150 సినిమా పిలిచాడు నువ్వే చేయాలని అది మిస్ అయ్యేది ఇది మిస్ అయితే ఒకసారి అట్లా జరుగుతుంటాయి అంతే సో ఆ కథ వినేసి చాలా ఎగ్జైట్ అయ్యాడు చాలా బాగుంది అదే 31st సెలబ్రేషన్ జనవరి ఇంత ఊపి వచ్చిన తర్వాత ఏమైందంటే యాక్చువల్గా సమరం తీసిన తర్వాత రోజాకు వీళ్ళకి కొంచెం అప్పులు బాగా పెండింగ్లు ఉన్నాయి ఇక కుమార్ వీళ్ళకి ఏం ఆలోచన వచ్చిందంటే మనమే చేసుకుంటే అప్పులు తీరిపోతాయి కదా అనే దాని మీద అనుకోవటము సెలవమన్ గారి దగ్గర నుంచి ప్రాజెక్టు ఇటు షిఫ్ట్ అయింది ఓకే ఆ షిఫ్ట్ అవ్వటము ఇమీడియట్గా లాఠీ చార్జ్ అని ఒక సినిమా చేశారు అట అది రన్నింగ్లో ఉంది వాళ్ళ ధైర్యము నమ్మకం ఏంటంటే లాఠీ చార్జ్ ఎంతో కొంత పే చేస్తే ఇట్ అవుతుంది దాన్ని కంటిన్యూస్ కూడా పెట్టుకుంటే కంప్లీట్ అప్పులు తీర్చుకోవచ్చు ఫ్రీ అవుతాం అనేది ఓకే సో సెలవమన్ గారు కూడా ఏంటంటే సమరం ఆయన డైరెక్టరు సో నా ఈ అకౌంట్లో అప్పులు తీరిన పాపం బాగుంటుంది అని ఆయన పాపం ఆయన కూడా యాక్సెప్ట్ చేశాడు ఇంకప్పటికి వాళ్ళిద్దరికి పెళ్ళి అవ్వాలి అట్లా ఇటు వచ్చేసరికి లాఠీ చార్జ్ రిలీజ్ అవ్వటము దానికి డబ్బులు దానికి కూడా రిటర్న్స్ రాకపోవటము ఈ క్రమంలో ఇది పెండింగ్ పడుతూ వచ్చింది ఎప్పుడు చేస్తారో తెలియని పరిస్థితుల్లో నేను హైదరాబాద్కి వచ్చాను వస్తే యువి గారు పిలిచి నువ్వు జాయిన్ అయిపోమన్నాడు నేను జాయిన్ అవ్వను సార్ అయితే డైరెక్టర్ అవ్వాలి పేపర్లో వచ్చేసి ఇంత అసలు లుక్ 3 భాషల్లో సినిమా అని చెప్పి లుక్ మారిపోయి ఇప్పుడు మళ్ళీ నేను కోడియేటర్ జాయిన్ అవ్వను సార్ అండి అదేంటి నేను డైరెక్షన్ చేసి సినిమా ఫ్లాప్ అయిన తర్వాత నేను కోడియేటర్ చేశాను నీకు తెలుసు కదా అన్నాడు అండ్ చెవుల పూ తర్వాత మళ్ళీ ఆయన ఇంద్రుడు చంద్రుడు కోడియేటర్ చేశాడు ఆ తర్వాత ప్రేమకైది ఇచ్చారు జీవితం మన చేతిలో ఉండదు ఏదొస్తే అది చేయాల్సిందే అనేసరికి అవును సార్ నేను అయితే పనిచేస్తున్న ఊరెళ్ళేసి కొంచెం మైండ్ రిఫ్రెష్ చేసుకుని వస్తాను సార్ అని చెప్పాను కోదనామిటి గారు పిలిచారు సినిమాలు నెక్స్ట్ ఏమి అదే ఉంటుంది దాంట్లో జాయిన్ అయిపోండి ఇంకా ఆయనతో ఏం మాట్లాడలే మళ్ళీ క్లాస్ పీక్తారు ఎందుకులే అని సరే సార్ వస్తా అని చెప్పేసి ఊరెళ్ళా ఊరెళ్ళిన 2 రోజుల నుంచి ఓ ఫోన్ నెంబర్ ఉండేది మిర్యాల గుడల్లో ఫ్రెండ్స్ది మన దేవినేని రవి కోడైటర్ రవి ఫోన్ చేయటం కృష్ణారామన్న అర్జెంటుగా సినిమా తీస్తారు అది అసలు మూడు లేదు నాకు అసలు ఏంటి ఇంత 3 భాషల్లో సినిమాని మళ్ళీ తెలుగులో ఏం తీస్తాము ఆ లుక్ మారిపోయింది కదా రైట్ ఆ పేజ్లో నుంచి మళ్ళీ ఈ ఫేజ్లోకి రావడానికి లేదు వస్తానులే వస్తానని ఏమైనా రోజు అడుగుతున్నా రావాను అని చెప్పి గొడవ చేస్తే వచ్చా వస్తే స్కూటర్లో ఎక్కించుకుని వెళ్ళాడు పద్మాలయకి వెళ్ళి డోర్ తీయగానే 10-12 మంది ఉన్నారు కృష్ణ గారు హనుమంతరావు గారు బంగారయ్య గారు డూండి గారు సాంబశివరావు గారు పి చంద్రశేఖర రెడ్డి గారు సత్య సూర్యనారాయణ గారు విశాఖపట్నం మళ్ళీ ఇట్లా ఒక 12-13 మంది ఇప్పుడు కీర పద్మాలయ బ్యాక్ బోన్స్ అన్ని అంటే రోజు పద్మాలయలో ఉండే టాప్ మోస్ట్ కృష్ణగారు వాళ్ళందరికీ కట్ చేపించలేదు కూర్చోబెట్టాడు వస్తున్నారు ఎవరు తీసి సార్ బిజీ లెటర్ వెళ్ళే లీకోసం వెళ్ళా కట్ చెప్తే పిలిపించాలి వాళ్ళు నాకు ఒక్కసారి ఇంతమంది అని బయటకు వచ్చాయి ఏంటో ఇంతమంది కదా 1 నిమిషాలు బయటకు వచ్చాయి చెప్పా ఎంతమంది అయితే నీకండి చెప్పండి నేను సరే లోపలికి వెళ్ళి కట్ చెప్పి ఫస్ట్ డూండి గారి జడ్జిమెంట్ని కృష్ణ గారు బాగా నమ్ముతారట అంతకుముందు కూడా తెలుసు నాకు బట్
అందరూ విన్న తర్వాత డూండి గారు ఫస్ట్ లేచి అసలు నన్ను పట్టించుకోలేదు, కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి కృష్ణ సినిమా స్టార్ట్ చేయమన్నాడు. నువ్వు రేపటి నుంచి అయినా సినిమా మొదలు పెట్టచ్చు అన్నాడు. అందరు చాలా బాగుంది బాగుందని వెళ్ళిపోయారు. అంతే నెక్స్ట్ మినిట్లో సినిమా అనుకో 10 రోజుల్లో 12 రోజుల్లో సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఓకే, అదే అలా మారింది. అసినేటర్గా వెళ్ళి మద్రాస్కి వెళ్ళి 12 రోజుల్లో ఎట్లాగైతే అసినేటర్గా మారాను, ఏమి తెలియకుండా వెళ్ళి వద్దను వెనక్కి వెళ్ళిపోతే వచ్చిన 15 రోజుల్లో సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. అదే కానీ అట్లా మమ్ముటిని అడిగాము అప్పుడు, ఆయన బాగా బిజీగా ఉన్నాడు. సో ఆయన ఒకటి దొరకలేదు, మిగతా అంతా. ఇక ప్రశాంత్ ప్లేస్లో అంటే రమేష్ బాబు లాస్ట్ సినిమాలు చేయనంటున్నాడు, రమేష్ బాబుని పెట్టుకుందామని కృష్ణగారు అంతా ఇంకా సరే అనుకున్నాం. ఆ కాంబినేషన్ అయితే వేరే రకంగా ఉండదు. అట్లయితేనేమో మల్టీ లాంగ్వేజ్ ఉండేది, ఇంక ఇది తెలుగు అనేసరికి ఏంటంటే ఇంకా మారిపోయింది. ఇక రాధిక్ గారు రోజా గారు ఇక యాజ్ ఇట్ ఈస్గా. కానీ ఆ సినిమా తర్వాత మీ ప్రతి స్టెప్లో మళ్ళీ ఆ భావజాలానికి సంబంధించినవి కాకుండా వచ్చినట్టున్నాయి. శ్రీరాములయ్య అట్లాగే ఉంటుంది. శ్రీరాములయ్య అంటే ట్రూ స్టోరీ కాబట్టి బయోపిక్ ఏంటంటే అదే హైలీ టెక్నికల్ సినిమా. అది పడుకు అఖిల క్రేన్ మనమే ఫస్ట్ ఇండియాలో ఫస్ట్ అఖిల క్రేన్ వాడింది మనమే. ఈవెన్ 4-3-5 జయమందరి వాడింది కూడా మనమే. ఓకే, సో టైటానిక్ సినిమాకు అకేలా వాడిన తర్వాత ఇండియాకి అకేలా వచ్చినప్పుడు మనమే వాడాం. ఆ స్థూపం ఒరిజినల్గా కట్టించాము. హెలికాప్టర్ నాకు ఎలా క్రేన్ కనెక్ట్ చేసి ఏఆర్ రమన్ ఎపిసోడ్ చూసి ఒక 5-6 నిమిషాలు మాట్లాడాడు, ఎంత బాగుందండి. హరీష్ జయరాజ్ రీ రికార్డింగ్కి వచ్చాడు. ఓకే ఓకే, కీబోర్డ్ ప్లేయర్ వందే మాత్రానికి హరీష్ జయరాజులు అంతా వచ్చేవాళ్ళు. సో వాళ్ళు ఎగ్జైట్ చూసి దేవి ఆ థియేటర్ రీ రికార్డింగ్ జరుగుతుంటే వచ్చి ప్రసాద్ ల్యాబ్లో చూశాడు, నా రూమ్మేట్ కదా, చూసి ఏంటి శంకరా ఇట్లాంటిది అసలు అసలు చూడటమే అద్భుతంగా ఉంది, తీయగలం మనం. సెకండ్ సినిమానే మీకు శ్రీరాములయ్య ఒక ఛాలెంజింగ్ ఛాలెంజింగ్ అవును. అంటే బయట ప్రతిరోజు అసలు షూటింగ్ కూడా తెలిసేది కాదంట, ఏ లొకేషన్కి వెళ్తున్నాము. లొకేషన్లు తెలిసేది కానీ బట్ ఏం జరుగుతుంది తెలిసేది కాదు టెక్నీషియన్స్కి. అందరు తెలిసి అంటే లొకేషన్లు అందరు మాకు తెలిసేది, బట్ ఏంటంటే ఇన్సిడెంట్ ఏమైనా జరుగుద్దేమో అనేది తెలియదు. ఎందుకంటే నా పెళ్ళిలో బాంబు పెట్టారు, ఆ కార్ బాంబు నా పెళ్ళిలోనే పెట్టారు. అంటే అప్పటికి ముహూర్తం కాలేదు కదండి సినిమాకి సంబంధం. నవంబర్ 16 నా పెళ్ళి, నవంబర్ 19 షూటింగ్ ముహూర్తం షూటింగ్. ఓకే, సో పెళ్ళిలోనే పెట్టారు ఫస్ట్ ఆ కార్ని. ఎలా అది అది మీరు ఫైండ్ అవుట్ చేసినట్టున్నారు కదా ఆ కార్ చేసాం పెళ్ళిలో పెట్టారు. అక్కడ ఏంటంటే వాళ్ళు కోర్టులో చెప్పింది ఏంటంటే పిల్లలు ఉన్నారు ఫ్యామిలీస్ ఇక్కడ ఎందుకు పేల్చాలనుకున్నాము, సో నెక్స్ట్ ఎట్లా షూటింగ్ ఉంది కదా అక్కడ టార్గెట్ చేద్దాం అనుకున్నామని వాళ్ళు చెప్పిన కోర్టులు చెప్పిన విషయం అది. సో అక్కడ పెట్టి అక్కడ వద్దనుకున్నారు మళ్ళీ. అంబులెన్స్ అది ఫియట్ కార్ ఫియట్ కార్ అది. ఓకే, మీకు ఎప్పుడు అనుమానం వచ్చింది అది అంటే అది అంతే ఉండటం వల్ల? అంతే ఉంటాం కదా పెట్టారు తర్వాత మేము పెళ్ళి అయిపోయిన తర్వాత మేము వెళ్ళిపోయిన తర్వాత కార్ తీసుకెళ్ళి నిమ్స్లో పెట్టారు నవంబర్ 19 ఓపెనింగ్ అక్కడ తీసుకురావాలని. ముందైతే అక్కడ పెళ్ళిలో పెట్టాలని తీసుకొచ్చారు. ఎందుకంటే మళ్ళీ రవి గారు ఆఫ్టర్ లాంగ్ టైము పెళ్ళిలోకి అటెండ్ ఫస్ట్ అటెండ్ నాకు తెలిసి పెళ్ళికి పెళ్ళిలోకి అటెండ్ అవ్వరు, పెళ్ళిళ్ళకు ఈ గ్యాదరింగ్ ఫంక్షన్లకి అటెండ్ అయ్యేది లేదు. ఎందుకంటే శ్రీరాములయ్య గారిని కానీ లేకపోతే వాళ్ళ బ్రదర్ని హరి గారిని కానీ వీళ్ళందరినీ కూడా ఈ అకేషన్స్లోనే చంపారు. ఈ ఫ్యాక్షన్ అంతా కూడా ఒక టార్గెట్ అంతా కూడా ఈ మ్యారేజెస్లో అక్కడిక్కడ పెడతారు. సో ఆయన శ్రీరాములయ్య గారు పెళ్ళికి వెళ్తుంటేనే చంపారన్నమాట. సో అందుకోసం పెళ్ళికి వెళ్ళరు. సో హైదరాబాద్ కొంచెం లిబర్ అయింది, లిబరల్గా అంటే గవర్నమెంట్లో ఉన్నారు అప్పుడు, పవర్లో ఉంది టీడీపీ, తను కూడా ఎక్స్ మినిస్టర్గా పవర్ఫుల్గా ఉన్నాడు. సో ఇంకా ఎనిమీస్ ఉంటారా ఉండరు అనే స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఓకే, సో వాళ్ళు టార్గెట్ వాళ్ళు పెళ్ళికి వస్తున్నారని తెలుసుకున్నారు. ఎందుకంటే అప్పుడు లాంగ్ టైం వాళ్ళు రవి గారితో పాటు వాళ్ళ ఫ్యామిలీస్ తర్వాత ఫ్రెండ్స్ అంటే ఇంకా సర్కిల్ అంతా కూడా పెళ్ళికి అటెండ్ అవుతూ ఉంది. ఆల్మోస్ట్ ఆయనకు సంబంధించిన అందరూ కూడా అటెండ్ అయ్యారు, రవి గారికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్తో సహా మిగతా అందరూ కూడా. ఆయన బలగం ఏదైతే ఉంటుందో తనకు కావాల్సిన వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. సో వీళ్ళందరినీ ఒకే దగ్గర టార్గెట్ చేయొచ్చు అనేది వాళ్ళ ఐడియా యాక్చువల్గా. సో అక్కడ మిస్ అయ్యింది, వద్దనుకున్నారనేది చెప్పారు వాళ్ళు కోర్టులో. తర్వాత షూటింగ్ దగ్గర పెట్టారు అన్నమాట, అక్కడ పేల్చారు.
ఇంకా అక్కడి నుంచి ప్రతి క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు అనే సినిమా చూడి. మీరు డ్రాప్ అవ్వటం అనేది అనలేదా? ఎందుకంటే అది జరిగిన తర్వాత ఎందుకు అప్పటికే మ్యారేజ్ అయ్యాయి, కొత్తగా మ్యారేజ్ అయ్యి మూడో రోజు అంటే నేను కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు డ్రాప్ అవుదాం అనుకోలేదు. కొంతమంది అనుకున్నారు అవుతాడేమో కానీ ఓకే లేదు అట్లేమీ. మీరు ముందు కార్లో ఉన్నారు కదండి? నేను లేను, యాక్చువల్గా ఆ కార్లో ఎక్కాలి నేను. అయితే నాకు నా షూటింగ్కి పెళ్ళికి వచ్చిన బంధువులు ఉండిపోయారు చాలామంది, తర్వాత ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళందరూ పైన ఉన్నారు, నా పైన పైన కదా షూటింగ్. ఓకే. సో వాళ్ళందరితో మాట్లాడుతున్నాను, రవి గారు కార్ ఎక్కుతావా డ్రాప్ చేసేద్దాం అమ్మా అని బాబునని అన్నారు. లేదు మా మామ వీళ్ళందరూ చాలామంది ఉన్నారు ఇక్కడ, నేను మాట్లాడుతుంటాను మీరు వెళ్ళండి అన్న అన్నాను. ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. మేము మాట్లాడుతూ ఉన్నాము, ఒక పెద్ద సౌండ్ వచ్చింది. ఓకే. గ్లాసులు కూడా బయలుపోయే సౌండ్ అయితే మేమేమనుకున్నా అంటే మేము మార్నింగ్ యాక్చువల్గా ఆ కారు ముందు నడుచుకుంటూ వెళ్ళిపోయాం రవణ మేమంతా కూడా. మార్నింగ్ షూటింగ్కి దాదాపు ఒక 20-25 మంది మీ ఫిలిం నగర్ నుంచి రవి గారి ఇల్లు, నేనుండే ఫ్లాట్ కూడా రెండు ఫ్లాట్ కూడా పక్కనే తీసుకున్నాం. వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది మాకు, సిట్టింగ్స్ కానీ ఏదైనా మాట్లాడుకోవడానికి కానీ, ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి కారు వెళ్ళి రావటం కంటే కూడా. సో మేము అందరం నడుచుకుంటూ వెళ్ళాము. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ కారు ఉంది, కారు ఉందో లేదు గుర్తులేదు అసలు, యాక్చువల్గా ఉండే ఉంటుంది నాకు తెలిసి. అదే లేదే. సో వెళ్ళాము. వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ రాజరాజేశ్వర అమ్మవారి గుడి ఉంది కదా, ఆ గుడి పక్కన ఒక కొండ ఉంది కదా, కొండ వేలుస్తున్నారు అప్పుడు. ఓకే. మేమేమనుకున్నామంటే ఈ గ్రానైట్లు ఈ బండలు లేపుతున్నారా సౌండ్లే అనుకున్నాం, కానీ ఇంత పెద్ద సౌండ్ వచ్చింది అనుకున్నాం. మేము ఈ మాటల్లో పడిపోయాం, సినిమా షూటింగ్ ఓపెనింగ్ ఏడాది దీంట్లో ఉండిపోయాం. సడన్గా శ్రీహరి వచ్చి రామారామాన్ని తీసుకెళ్ళిపోయి రూమ్లో పెట్టాడు, నన్ను రామనాయుడు గారు, శ్రీహరి, నేను, బాబుమోహన్ గారు. ఏంటి ఏమైందంటే, లేదా నువ్వు బయటకు వెళ్ళడానికి వెళ్ళి అంటాడు. బాబుమోహన్ గారు, శ్రీహరి ఇద్దరు, నాయుడు గారు. నాకు అర్థం కాలేదు, ఏంటి సడన్గా నన్ను రూమ్లో పెట్టేది, ఏం జరిగింది హరి అని అడిగా. లేదమ్మా కారు పేల్చేశారు, బట్టాలరావు గారు వెళ్ళిపోయాడు. షాక్ అయ్యారు, అంటే చనిపోయారు, చాలామంది చనిపోయారు అన్నాడు. మన కోసం కూడా చాలామంది వచ్చారు కదా, మనం వెళ్దాం హరి అన్నాను. ఇప్పుడు వెళ్తే కష్టమమ్మా, లేదు నేను టార్గెట్ చేస్తారు. లేదు హరి, ఇప్పుడు టార్గెట్ ఏం చేస్తారు, వాళ్ళు పేలిపోయింది కదా, పేలిపోయింది అందరికీ వెళ్ళిపోయానంటున్నావు, అంబులెన్స్ తీసుకెళ్ళిపోయామంటున్నావు, వెళ్దాం వెళ్దామని బలవంతం చేశాను. అప్పుడు శ్రీహరి డ్రైవింగ్, శ్రీహరి కారులో నేను ముందు కూర్చొని వెళ్తూ ఉంటే అప్పటికి తీసుకెళ్ళిపోయారు, 100% తీసుకెళ్ళిపోయారు. ఒక చెయ్యి ఒక కాలు అట్లాంటిది కనబడింది నాకు. ఎక్కడికి వెళ్ళారంటే అపోలోకి వెళ్ళాను. అపోలోకి వెళ్తే అందరిని చూసాం, మనకు సంబంధించిన ఉన్నారా ఎవరన్నా తెలిసిన చూస్తే ఎవరు చనిపోయిన వాళ్ళు కూడా మనకు గుర్తుపట్టగలిగిన వాళ్ళు ఎవరు, గాయపడ్డ వాళ్ళు కూడా గుర్తుపట్టగలిగిన ఎవరు కనపడలేదు. బట్ రవణ లేడు, మోహన్ బాబు గారు ఎక్కడ ఉన్నారని అపోలో, మరి రవణ ఎక్కడ ఉన్నా తెలియట్లేదు. నాకెందుకో ఐడియా వచ్చింది, హరి మనం నిమ్స్కి వెళ్ళిపోదాం పద అన్నాను. ఎందుకమ్మా పదాన్ని చెప్తాను, నేను శ్రీహరి దగ్గర నిమ్స్కి వెళ్ళాం. నిమ్స్కెళ్ళి లోపలికి వెళ్ళి ఇట్లా రవి గారు వచ్చారని నన్ను శ్రీహరిని చూసేసరికి గుర్తుపెట్టారు, గుర్తుపెట్టి వచ్చారు తీసుకెళ్ళారు. ఆయన ఏంటంటే ఇక్కడ అపోలో జాయిన్ అవ్వకుండా డైరెక్ట్ నిమ్స్కి వెళ్ళిపోయి నేను పరిటాల రవిని అని చెప్పి అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళిపోయాడట. ఒక్కరే వెళ్ళిపోయారా? ఓకే. అసలు మోహన్ బాబు గారిని డ్రైవింగ్ చేసి తీసుకెళ్తే కూడా ఆయనే. ఓకే ఓకే. సో అట్లా ఏంటి పరిస్థితి అంటే సీజ్ సేఫ్ అని చెప్పారు. అప్పుడు మా ద్వారా అందరికీ తెలిసింది అక్కడ ఉన్నాడని. అప్పుడు నాకు ఎవరు తెలియదు రవి గారు ఎక్కడ ఉన్నారు. ఆ టైంలోనేనా మోహన్ బాబు గారికి చెవులు ఇది? అది ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? అదే సుమారుగా ఒక 1-1.5 ఇయర్స్ సఫర్ అయినట్టు, తర్వాత బెటర్ అయింది. అవునవును. సౌండ్కి అదే అదే అప్పుడు లేచింది, ముందు కారేగా లేచింది. అవునవును. రవి గారు కూడా వచ్చి ఇట్లా గాజు పెంకులు కుచ్చుకొని వెళ్ళిపోయాయి తొడలోంచి. ఓకే ఓకే. ఇంత సర్జరీ చేశారు అది. అదే అదే అదే. వెనకాల కారులో ఉన్న పరచూరు వెంకటేశ్వర డ్రైవర్ చనిపోయాడు, వెనకాల కారులో ఉన్న డ్రైవర్ చనిపోయాడు, ఆ పీసెస్ వెళ్ళిపోయాయి. ఓకే. అట్లా ముందు కారులో ఉన్న ఆ కారు లేచిపోయింది కదా, మీడియా కారు. అవును. ఈటీవీ ఓవర్టేక్ చేసే అంతేనా? యాక్చువల్గా ఆ టర్నింగ్లో ఏంటంటే అన్ని సుమోలన్నీ బ్లాక్ ఉంటాయి కదా, వీళ్ళ ఐడియా ఏంటంటే మా ముందుకెళ్ళిపోయి రవి గారు డ్రైవింగ్ చేస్తూ మోహన్ బాబు గారిని తీసుకెళ్లే విజువల్స్ షూట్ చేయాలనేది వాళ్ళ ఐడియా. ఆ టర్నింగ్లో ఈ కారు ముందుకు వచ్చింది, ఒరిజినల్గా ఉండే ఎవరైతే వాళ్ళు టార్గెట్ ఉన్నారో ఆ కారు మధ్యలోకి వెళ్ళిపోయింది. రైట్. ఆ టర్నింగ్లో వాళ్ళు చూసుకోలేదు, ఇదే కారు అనుకుని లేపేసి. ఓకే. సో మెయిన్ టార్గెట్ ఆ కారు అనుకో, ఆ మీడియా కారు లేకపోతే ఈ కారు లేచేది. అదేలే. సో అట్లా జరిగింది ఆ ఇన్సిడెంట్. కానీ ఆ టైంలో అండి
మోహన్ బాబు గారు కానీ లేకపోతే ఇంకొకరు కానీ సినిమా వద్దులే ఇంకా ఆపేద్దాం అనేది ఎక్కడ కూడా డిస్కషన్ రాలేదా మీకు ఎక్కడ కూడా? అంటే బయట అనుకున్నారు కానీ మాకు ఎవరికి ఆపాలన్న ఐడియా ఏం లేదు. అంటే నాకు కూడా సూరి డైరెక్ట్గా ఫోన్ చేశాడు నాకు ఒకసారి, మూడుసార్లు చేసాడు, నీకు అది చూస్తాం అది నువ్వు చేయకూడదని. కానీ నేను ఒకటే చెప్పాను, నేను సినిమా వాడిని, నేను సినిమా డైరెక్టర్ని బేసిక్గా, నా కాన్సెప్ట్ నచ్చితే సినిమా చేస్తాం, నిర్మాత గట్టివాడు అయితే. శ్రీరాములయ్య గారి గురించి నేను 6 నెలలు స్టడీ చేశాను. మేము వెళ్ళి ఒక టీం వెళ్ళి అనంతపురం జిల్లా అంతా, అనంతపురం కడప కర్నూలు తిరిగాం. మీకు ఈ అవకాశం కూడా ఆయన ఇచ్చారు కదండి, ఆయన రమ్మని పిలిచారు కదా మిమ్మల్ని, లేకపోతే మీరు అప్రోచ్? అది ఎన్కౌంటర్ ఆగిన గ్యాప్లో యాక్చువల్గా శ్రీరాములయ్య కేస్ స్టడీ చేసాము. ఆహా, ఎన్కౌంటర్ ఆగిపోయి ఊరు వెళ్దాం అనుకున్నాను కదా. అవును, ఆ గ్యాప్లో చేసి ఇది ఎవరు హీరో ఏంటనేది డిసైడ్ అవ్వక, ఇంక ఇది డిసైడ్ అవ్వట్లేదు ఇప్పుడు అనే దాని మీద ఇంకా ఏది అవ్వదని వెళ్ళిపోయా ఊరు. వెళ్ళిపోయిన తర్వాత ఇది ఎన్కౌంటర్ పిలుపు వచ్చింది. ఓకే ఓకే. అప్పుడు కృష్ణగారితో రవికృష్ణగారితో రవి గారితో మాట్లాడిచ్చాను. మరి ఆ సినిమా ఒప్పుకున్నానండి, మరి అది ఏం తెలియట్లేదు ఎప్పుడవుద్దో అంటే కృష్ణగారు డైరెక్ట్గా మాట్లాడారు. రవి గారితో మాట్లాడి మరి నేను ఇట్లా సినిమా చేసుకుంటాను శంకర్తో, అంటే మీరు చేయండి అన్న, నాకు కూడా ఇంకా హీరో ఎవరు కన్ఫ్యూజన్గా ఉంది, మీరు చేయండి అన్న అని రవి అన్న చెప్పటము, అట్లా ఒక రోజులో అయిపోయింది అది డిసిషన్. సో ఈ సినిమా తర్వాత ఆటోమేటిక్గా అదే సినిమా లైన్లో పెట్టుకున్నాం అన్నమాట. షూటింగ్ ప్రతిరోజు వెహికల్స్ దగ్గర నుంచి ప్రతిదీ టెక్నీషియన్కి ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా ఒక మానిటరింగ్ ఎన్ని రోజులు చేశారండి మొత్తం సుమారు? చేసాం అనంతపురంలోనే దాదాపు ఒక 40 రోజులు చేసినట్టు. 40 రోజులు, 40 రోజులు ఎవరు ఎక్కడికి వెళ్తుంది అనేది తెలియదు అసలు. అట్లేం లేదు, స్పాట్ అనేది అంటే స్పాట్ తెలుస్తుంది బట్ సెక్యూర్డ్గా ఉంటుంది, చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఓకే, ప్రతిదీ ఉంటుంది ఆ విలేజెస్ కానీ, అంటే సెక్యూర్డ్ విలేజెస్లోనే ఉంటుంది షూటింగ్. సో అదే అది ఫ్రీడమ్తోనే చేసాం లేదు, బట్ టెన్షన్ అయితే ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది కదా. అవునవును, సౌందర్య చేయను అంది అమ్మాయి. ఓకే, నా బ్రదర్ చేయను అన్నాడు, సౌందర్యం చేయనులే. సౌందర్యకి నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉండేది, అంటే నేను 2 సినిమాలు చేసేదాను, తల బ్రదర్ను రాముడు వచ్చాడు. సో నేను కూర్చోబెట్టి చెప్పా, నువ్వు సినిమా చేయబట్టి పిచ్చిదా నన్ను అందరు చేస్తానంటే అని కూర్చోబెట్టి చెప్తే కన్విన్స్ అయింది. అమర్ చేద్దాం రా సినిమా అంది, సచివతా అన్నాడు. అంటే నేను గ్యారెంటీ లవర్ వదిలేవా, నువ్వు అంత గొప్ప సినిమా అంత గొప్ప క్యారెక్టర్ రాదు, అంత సాక్రిఫైసింగ్ క్యారెక్టర్ అది, లేదు నువ్వు పిచ్చి పిచ్చి సినిమాలు అని చేసి అనవసరంగా, మీ ఫాదర్ ఉన్నప్పుడే బాగుండేది అమ్మాయి, నువ్వు వచ్చినాక పిచ్చి సినిమాలు ఒప్పుకుంటున్నావు ఇట్లాంటి సినిమా దొరకవు అని చెప్పి అతన్ని కూడా కౌన్సిలింగ్ చేసి, అంటే బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఫాదర్ కూడా చాలా నాకు ఇష్టం, బాగా ఇష్టపడేవాడు. ఓకే, సో అట్లా ఒప్పించాం అమ్మాయిని. ఇంకా తర్వాత ఇక ఎవరికి భయం తెలియకుండా ఉండేది కానీ, బట్ ఆ సెక్యూరిటీ జనము ఇవన్నీ రోజు 5-6 వేల మంది, ఎవ్రీడే 5 వేలు మినిమం ఉండేవాళ్ళు జనం, మినిమం 5 వేలు ఉండేవాళ్ళు. మీకు సెక్యూరిటీగా షూటింగ్కి? షూటింగ్కా? ఓకే. సో అంతమంది జనాలు చూస్తారా, దాయకి భయం ఏముంటుంది, రైట్? ఎలోన్గా చేస్తే షూటింగ్ భయం ఉంటుంది కానీ జనాలకి. సో అంటే కొన్ని చెప్పలేని సంఘటనలు ఉంటాయి, అంటే ఓపెన్గా చెప్పలేని సంఘటనలు చాలా జరిగాయి. ఓకే, చాలా ఉంటాయి. నేపథ్యము, షూటింగ్ ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, అంత సెక్యూరిటీ ఎందుకు జరిగింది, ఎవరు ఎందుకు టచ్ చేయలేకపోయారు, ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని చెప్పలేని అంశాలు ఉంటాయి. ఓకే, కొన్ని పరిమితుల్లోనే చెప్తున్నాను, అంతేలేండి, అది పరిమితులు దాటి చెప్పలేను. మీరు షూటింగ్ చేసేటప్పుడు కూడా ఒక సందర్భంలో అటాక్ జరిగింది అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు, అసలు ఏం జరిగింది అక్కడ ఆ టైంలో ఏం జరిగింది? ఒకసారి ఆమదేల అని విలేజ్ ఉంటుంది, షూటింగ్ చేసుకొని రిటర్న్ అవుతున్నప్పుడు అనంతపూర్కి రిటర్న్ అవ్వాలి మేము ఎవ్రీడే. ఆ టైంలో అయితే ఏదో ప్లానింగ్ అయితే జరిగింది కానీ, సో దాంట్లో ఎవ్రీడే మేము నేను స్వామిగారు కలిసి ఒక కార్లో వెళ్ళేవాళ్ళం మాట్లాడుకుంటాం. కెమెరామెన్ స్వామిగారు? స్వామిగారు, విఎస్ఆర్ స్వామి. విఎస్ఆర్ స్వామి చాలా సీనియర్ కెమెరామెన్. అవునవును, పెద్ద సెట్ కూడా ఆయన ఆ సినిమాకి. అవునవును, ఇంకోటి ఎట్టుకున్నప్పుడు ఆయన ఎంతో సినిమాలు చేశాను, అట్లా మా ఇద్దరికి బాగా రేపా ఉండేది. ఓకే, అది కూడా కలిసి వచ్చింది నాకు యాక్చువల్గా. అయితే అటాక్ అనే కంటే ఒక అటెంప్ట్ అయితే జరిగింది, కాకపోతే ఏంటంటే మరి మా కారుకు పెడదాం అనుకున్నారని తెలియదు కానీ ఆ టర్నింగ్లోనే మార్పులు జరుగుతున్నాయి. వచ్చిన టర్నింగ్ వచ్చి ఆ టర్నింగ్లో ఒక ట్రాక్టర్ వచ్చింది, మేము స్పీడ్గా వెళ్ళిపోయాం, ఆ ట్రాక్టర్ లేచిపోయింది. ఓకే, వెనకాల ట్రాలీ అంతా లేచిపోయింది. ఎన్నో రోజు సార్ ఇది షూటింగ్? ఒక 15 రోజుల తర్వాత. ఓకే, షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్ అనుకుంటుంది, సెకండ్ షెడ్యూల్లో. అచ్చా, మళ్ళీ సెకండ్ షెడ్యూల్లో మళ్ళీ అటెంప్ట్? సెకండ్ షెడ్యూల్లోనే జరిగింది ఇది. ఫస్ట్ షెడ్యూల్లో ఏమి, ఫస్ట్ షెడ్యూల్ అంతా కూడా
రవి గారి విలేజెస్ అటువైపు చేసాం, అంటే రామగిరి మండలము ఆ ఏరియాలో చేసాం. నసనకోట ఇవన్నీ కూడా ఏంటంటే రవి గారికి కాన్స్టిట్యున్సీలో ఉంటాయి అవి. సెకండ్ షెడ్యూల్ అంతా కూడా ఉరవకొండ కాన్స్టిట్యున్సీలో చేసాం, ఇటువైపు వచ్చాం. ఓకే, అనంతపూర్కి అటువైపు, ఇటువైపు అనంతపూర్కి ఇటువైపు వచ్చాం. ఓకే, అక్కడ ఆముదెల రాకెట్లు ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ విలేజెస్ అవి. బాగా సిద్ధాంతాలు పార్టీ అంతా చాలా పవర్ఫుల్ ఉంటుంది. అక్కడ జరుగుతూ ఉండేది షూటింగ్. ఒకసారి రిటర్న్ అవుతున్నప్పుడు మాత్రం ఒక ట్రాక్టర్ లేచిపోవటం. ఆ తర్వాత మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అటెంప్ట్ చేశారండి, కాకపోతే అది ఏదో టార్గెట్ చేయటంలో ట్రాక్టర్కి పడింది అనేది అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ రవి గారికి ఇన్ఫార్మ్ చేయటం. ఓకే, అది జరిగాయి. టెక్నీషియన్స్ మీద కూడా అటాక్ చేయలేదు. ఇంకా మేమే ఉన్నాం దాంట్లో, ఇంకా మేద్ర నేను స్వామి గారు వస్తాం కదా. ఓకే ఓకే, కానీ స్తూపం ఉంది ఫస్ట్ టైం అనుకుంటా కదండి, అంత ఎత్తు స్తూపం ఐడియా రవి గారిదండి అది? అంటే యాక్చువల్గా అక్కడ షూటింగ్ చేయాలనేది అనుకున్నాం రవి అన్న మేము. ఎందుకనంటే ముత్యాలంపల్లి అనే విలేజ్ అది, శివాయి భూములు అంటారు అక్కడ. ఆ భూముల్ని ఫస్ట్ టైం శ్రీరామయ్య గారు పోరాటంలో భాగంగా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు, పార్టీ లైన్ మేరకు ఆ భూములన్నీ స్వాధీనం చేసుకొని పేదలకు పంచారన్నమాట. సో అక్కడ స్తూపం వేసి, అక్కడ స్తూపం వేసి సెట్ వేసి చేద్దాం అనేది అనుకున్నాం. అనుకున్నప్పుడు అప్పుడు అక్కడ పీపుల్స్ ఫర్ పార్టీ స్ట్రాంగ్ అంటే ఆర్గనైజేషన్ ఉంది అక్కడ అనంతపురం జిల్లాలో. అయితే వాళ్ళను అడగాలనేది ఆ విలేజర్స్ ఇంత పర్మిషన్ తీసుకుంటే బెటర్ అని పర్మిషన్ పెడితే, అప్పుడు ఆ జిల్లా సెక్రటరీ ఉన్నాయంటే ఇట్లా అట్టముక్కలతో ఎందుకు చూడాలి అన్నట్టుగా ఇదా అంటే, అప్పుడు రవాణా నుంచి ప్రపోజల్ వెళ్ళింది అనుకుంటా నేను అనుకుంటాం, లేకపోతే వాళ్ళ నుంచి వచ్చిందో నాకు అయితే గుర్తులేదు. ఒరిజినల్ స్తూపం కట్టి దాన్ని అమరుగులకు అంకితం ఇస్తామని అన్నప్పుడు ఇమీడియట్గా ఓకే అన్నారు. ఓకే, సో దాంతో ఒరిజినల్గా అందరి అన్నిటికంటే హైట్ కట్టి అక్కడ లక్ష్యమంతో చేసాం. లక్ష్యమంతో సినిమా చేయటం అనేది షూటింగ్ అనే అవును, అంతే. అక్కడ హెలికాప్టర్ బల్లా అని ఉన్నాడు పైలట్, అతను అప్పుడు బెంగళూరులో ఉండేవాడు, అతన్ని హెలికాప్టర్ ఆయనతో తెప్పించి హెలికాప్టర్ని ఆ కెలక్రీని కనెక్ట్ చేసి షాట్లు తీసాం. సో లక్ష మంది గ్యాదరింగ్ అది, అది ఓన్లీ పెట్టాల రవి గారి వల్లే సాధ్యమైంది ఎవరికి. కానీ ఆ కంట్రోలింగ్ అక్కడ కూడా అంటే ఆ మనుషుల మధ్య మళ్ళీ అటాక్ జరగదు, అక్కడ జరగదు. ఎందుకంటే ఆ స్తూపానికి ఉండే అభిమానులు ఉన్నారు కదా, సో అక్కడికి రారు. అట్లానే టఫ్ విలేజ్ చాలా చేసాం షూటింగ్. ఓకే, వాళ్ళ అధీనంలో ఉండే విలేజ్లో చాలా చేసాం. ఓకే, సో అట్లాంటి ప్లేస్లో రారు వాళ్ళకు. సినిమా షూటింగ్ టచ్ చేయకూడదని కూడా ఒకసారి అనుకున్నట్టు ఉన్నది లాస్ట్లో, తర్వాత ఇంకెందుకులే మనకి అని కూడా అనుకున్నారు అనేది కూడా అప్పట్లో ఉన్న సమాచారం. అంటే ఇంక రవి గారిని చూసి భయంతో అందరూ టీము చేయాల్సి వచ్చింది ఆ సినిమా అన్నట్టుగా లేదు కదా అదే. ఓకే ఓకే, సినిమాని చాలా ప్రేమించేశారు అందరు. ఓకే ఓకే, ఎందుకంటే శ్రీరాములయ్య గారి ఆయన సాక్రిఫైస్, ఆయన పోరాటము, అక్కడ నేపథ్యం, ఆ ఏరియా అన్నీ చూసిన తర్వాత డ్రాట్టు, అక్కడ కరువు, ప్రజలు, స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది అక్కడ జనాల్లో. అక్కడ చాలా హానెస్ట్గా అభిమానిస్తారు, హానెస్ట్గా ప్రేమిస్తారు, అందుకనే హానెస్ట్గా ప్రాణం ఇస్తారు. ఓకే, ఒక మనిషిని నమ్మితే ఆ మనిషి కోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనకాడని ప్రజలు వాళ్ళు, అంత స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది వాళ్ళు. ఓకే, రవి గారు అంటే అంత ఇష్టం, రవి గారన్నా శ్రీరాములయ్య గారన్నా ఆ ప్రజల్లోనే గొప్ప సాక్రిఫైజింగ్ కానీ, గొప్ప హానెస్ట్ కానీ, ఒక ప్రేమించే గుణము, ఆ ప్రేమ కోసం ఎంతటికైనా త్యాగానికి సిద్ధపడే గుణము ఆ ప్రజల్లో ఉంది, రాయలసీమ ప్రజల్లో ఉంటుంది అది. నేచురల్గా తెలంగాణ రాయలసీమలో, ఈవెన్ ఉత్తరాంధ్రలో కానీ, శ్రీకాకుళంలో కానీ, ఈ నేపథ్యాలన్నీ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ డ్రాట్, కరువు ప్రాంతము, డ్రాటు అనే అంటే స్ట్రగుల్స్, ఆర్థిక సమానత లేకపోవటము, లేకపోతే ఒక వివక్ష, దోపిడికి గురి అవటము, ఇట్లాంటి పరిస్థితుల్లో వాతావరణం ఉన్న ప్రతి ప్రాంతం కూడా అక్కడ మనుషులు స్వచ్ఛంగా, స్వేచ్ఛగా, హానెస్ట్గా ఉంటారు. ఓకే, అది నేను కళ్ళతో, ఎందుకంటే నేను తమిళనాడు కొన్ని ఏరియాస్ నేను బాగా విపరీతంగా తిరిగాను ఉన్నాను కూడా. అక్కడ కొన్ని డీప్ విలేజెస్, డీప్ ఏరియాస్ అంటే అక్కడ ఉండే నేపథ్యాన్ని వాటిని స్టడీ చేయడం కోసం వెళ్ళేవాడిని. సేలం కానీ అట్లాంటి బాగా ఎరువుడు, ఏర్కాడు, ఇవన్నీ పెరియారు తిరిగినప్పుడు, పెరియారు పుట్టి పెరిగిన ప్లేసెస్ ఇవన్నీ కూడా తిరిగాను నేను. కరుణానిధి గారితో ఎల్టీటీ లిటరేచర్
విప్లవం ఉద్యమం నిలిటేజ్ అంతా స్టడీ మాట్లాడేవాడిని. కరుణానిధి గారితో బాగా పరిచయం ఉండేది. ఓకే, ఎన్కౌంటర్ కట్ చెప్పాయి ఆయనకి. సో అట్లా ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ నేపథ్యాన్ని, అక్కడ కూడా ఒక ఏరియాలో ఒక రకం ఉంటుంది, మధురై ఒక రకం ఉంటుంది, సేలం ఒక రకం ఉంటుంది, ఏర్కాడు ఏ రోడ్డు మేటూరు ఒక రకంగా ఉంటాయి, ఇటు కోయంబత్తూరుకి వస్తే ఒక రకంగా ఉంటుంది, అటు ఇట్లా ఒక్కొక్క టూటికోర్ని అంటే ఒక్కొక్క ప్లేస్కి ఒక రకమైన నేపథ్యము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ ప్రాంత ప్రజలు ఇప్పుడు కర్ణాటక కూడా అంతే కదా, నీకు మాండ్యా ఒక రకంగా ఉంటుంది, ధార్వాడ ఒక రకంగా ఉంటుంది, లేకపోతే బిజాపూర్ ఒక రకంగా ఉంటుంది, కిందికి వెళ్తే ఉడిపిను మ్యాంగ్లూరు ఒక రకంగా ఉంటాయి. దాకా అంటే అవి నేపథ్యము, అక్కడ కల్చరు, వాటర్ సోర్సెస్, లేకపోతే ఎకనామికల్ సోర్సెస్, లేకపోతే అగ్రికల్చర్ సోర్సెస్, అక్కడ అంటే వేళ ప్రజల యొక్క వృత్తిపరమైన ఉత్పత్తి పదమైన పరమైన రిసోర్సెస్, ఇవన్నీ కూడా వాళ్ళ మెంటాలిటీ పైన ప్రభావం చూపిస్తాయి. కానీ ఆ సినిమా తర్వాత అండి సురేష్ ప్రొడక్షన్ జయమ్మని దగ్గర దాని తర్వాత ఎంజాత కూడా చేసాం. రైట్ రైట్ కరెక్ట్. దాని తర్వాత మోహన్ బాబు గారు ముందు అసలు ఈ బయోపిక్ అనే అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఆయన భయపడ్డాడు, అసలు ఇంత క్రేజ్ వచ్చింది రవి శంకర్ని తీసేద్దాము, ఇంకా పెద్ద పేర్లు చెప్పాడు పెట్టుకుందామని. అవునా, రవి అన్నను కూర్చోబెట్టి ఇప్పుడు మోహన్ బాబు అని ఇట్లా అంటున్నాడు ఏం చేద్దాడు పెట్టుకో హాయి కట్టుదా చెప్పి పెట్టుకో అన్న. నాకు అప్పుడు ఉషా కిరణ్ మూవీ ఉండేది, దాన్ని అది కూడా లైన్లో ఉంది. ఏ సినిమా అండి అది? అసలు విచిత్రం ఏంటంటే బాలకృష్ణ గారితో సినిమా అనుకొని చాలా కాలము అనుకున్నాము, చాలాసార్లు అనుకున్నాం, చాలా సందర్భంలో అది అవ్వలేదు. ఉషా కిరణ్లో నేను డైరెక్టర్ అయిన దగ్గర నుంచి అనుకున్నాము అది అవ్వలేదు. ఓకే, డైరెక్టర్ అయిందో ఫస్ట్ సినిమా దగ్గర నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు ఉషా కిరణ్లో సినిమా అనేది రామచంద్ర గారు కదలినటం, ఓకే చేయటము, అదేదో రకంగా మళ్ళీ ఇది డిలే అవ్వటం, ఇట్లా చాలాసార్లు జరిగింది. అట్లా అక్కడ అట్లా జరిగింది, బాలకృష్ణ గారిది అట్లా జరిగింది. సో నాకు ఎట్లా ఉషాకిరణ్ ఉందన్న కథ కూడా ఓకే ఉంది, దాన్ని చేసుకుంటాను, హీరోని ఎవరిని సెట్ చేసుకొని చేసుకుంటానని చెప్పా. లేదు లేదు నువ్వే కావాలి నాకు, నేను మోహన్ బాబు గారితో మాట్లాడు. ఇంకే మోహన్ బాబు గారికి ఏం చెప్పి ఉంటాడో తెలియదు, ఆయన పిలిచి నువ్వే చేయవయ్యా అన్న. నేను చెప్పాను ఇంకా అంటే చిన్నోడి పెద్ద బయోపిక్ ఇది, పెద్ద క్రేజ్ సినిమా ఓపెనింగ్ ముందు ఇంత క్రేజ్ వచ్చింది, ఎందుకంటే కాంటెంపరీ కదా, ఇప్పుడు ఇప్పుడు పుస్తకాలు చదివిన కథని తీయటం వేరును, శ్రీరామయ్య గారి పిల్లలు ఉన్నారు, వాళ్ళ భార్య గారు ఉన్నారు, తర్వాత కజిన్స్ ఉన్నారు, అన్న పిల్లలు ఉన్నారు, తమ్ముడి పిల్లలు ఉన్నారు, తర్వాత ఊరి ప్రజలు ఉన్నారు, ఆయన సీనియర్స్ ఉన్నారు, ఆయన గురువులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, ఆయన శిష్యులు ఉన్నారు, ఆయన సమకాలీనులు ఉన్నారు, ఇంతమంది ఉండగా ఆయన్ని చూపించడం అనేది కాంటెంపరీ అంటే ఇప్పుడు లైవ్లో ఉన్నట్టే ఒక రకంగా. సో అది పెద్ద ఛాలెంజ్ కదా అది. అవును, ఎప్పుడో పుస్తకాలు చదివిన సినిమా తీయడం వేరు, మనం చూడని సినిమా చూడని ఒక వీరుడు సినిమా చేయటం వేరు, ఒక భాగ్య సింగ్ సీతారామరాజు లేకపోతే సుభాష్ చంద్రబోస్ ఒక కోమరం భీమ్ ఇట్లాంటి వాళ్ళు మనం చూడలేదు, వాళ్ళని చూసిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఆ సినిమా చేయటం వేరు, కానీ కళ్ళ ముందు శ్రీరాములయ్య గారిని చూసిన ప్రజలు ఆల్రెడీ ఉన్నారు కదా, బతికే ఉన్నారు కదా, కుటుంబంలో సభ్యులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఆయన సహచరులు ఉన్నారు. సో అది సినిమా తీసి మెప్పించడం అనేది చాలా గొప్ప ఛాలెంజ్ కదా. సో అందుకోసం కొంత కంగారు పడ్డాడు ఆయన. పడిన తర్వాత ఆఫ్ ది రికార్డ్లో మోహన్ బాబు గారికి రవి గారు ఏం చెప్పారో తెలియదు. ఓకే, సో మళ్ళీ మీరు కన్ఫర్మే నువ్వే చేయి అని అన్నారు. ఆ తర్వాత ఆ సినిమా చూడటం తీయటం మొదలెట్టిన దగ్గర నుంచి ఆయనకు అర్థమైంది, నీకు షెడ్యూల్ అయిన దగ్గర నుంచి నెక్స్ట్ సినిమా నాకు చేయటం మొదలెట్టాడు. సో అదే కమిట్మెంట్తో అమ్మజాతకుడు. ప్రీవియస్ రెండు సినిమాలతో కంపేర్ చేసుకుంటే అమ్మజాతకుడు ఆ ట్రాక్ ఎక్కడ? రజుబ్రదర్స్ కదా అది, యాక్చువల్గా ఇది ఫ్యాంటసీ, సోషల్ ఫ్యాంటసీ. అవును, దాన్ని అంటే అప్పటికే దాని టెక్నికల్గా సౌండ్ అది, అప్పటి వరకు యమలోకం అంటే అట్ట ముక్కలతో బ్యాక్గ్రౌండ్ పెట్టి పొగేస్తే అదే యమలోకం కదా, అట్లా కాదు. అది యమలోకం అంటే ఎన్ని లోకాలు దాటి వెళ్ళాలి, అతల వితల సుతల మహాతల తలాతల సాతల పాతల లోకాలు దాటి యమలోకానికి వెళ్తారు. ఆ ప్రయాణం కానీ అప్పటి వరకు యమలోకం ఎట్లుంటుందని ఎవరు డిజైన్ చేసి చూపించలేదు. సో యమలోకం అగ్నితో ప్రజ్వలితూ ఉంటుంది ఇప్పుడు, అది వేసాం సెట్. ఆ సెట్ చూడటానికి వచ్చారు అందరు హీరోలు, డైరెక్టర్లు హీరోలు ప్రతిరోజు డైరెక్టర్ హీరోలు సినిమా సెట్ చూడటానికి వచ్చేవాళ్ళు, ఇది ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళి చూడడానికి వచ్చినట్టు. సెట్ బాంబే నుంచి టీములు తీసుకొచ్చేసి ప్రతి అసలు మొత్తం ఫ్లేమ్స్ వస్తుండే, ప్రతిదానం వేడి ఉండేది, ఏమాత్రం చిన్న మిస్ఫైర్ అయినా కూడా సెట్ అని తెలిపోతుంది. ఓకే,
సో అట్లా ఫ్లేమ్స్ అట్లాంటి జీవుడి ప్రయాణం కానీ ఇవన్నీ కూడా దాని టెక్నికల్లీ సౌండ్ అది సినిమా రెవెన్యూ పరంగా కానీ థియేటర్లో అది 5-6 గంటలు 7 గంటల్లో 100 డేస్ ఆడింది. ఓకే, కానీ ఎవరైతే ఆమె ఎన్కౌంటర్ శ్రీరాములే చూశారో వాళ్ళకు ఈ సినిమా కనెక్ట్ అవ్వలే. ఓకే, ఇట్లా శంకర్ ఈ సినిమా ఏంటి అంటున్నారు అని చెప్పేసి అయితే మనకంటూ ఒక సినిమా కావాలనేది వాటి నుంచి కూడా నాకుండే అభిప్రాయము. దాన్ని స్ట్రాంగ్గా అది నాలోనే ఉండేది అప్పటిదాకా. అది ఎన్కౌంటర్ శ్రీరాములేతో జనంలోకి వెళ్ళిపోయింది. నా నేనేమనుకుంటున్నాను, నాకు ఇష్టమైంది ఏంటి, నా అభిరుచి ఏంటి అనేది ప్రేక్షకులకు కూడా తెలిసిపోయింది. సో నా అభిరుచిని దాటి నేను బయటకు వెళ్ళకూడదు, నా అభిరుచి వాళ్ళకి కనెక్ట్ అయింది, వాళ్ళు దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకా నా సినిమాలో అది ఉండాలనే దాంతో జయమందర చేసి అప్పటివరకు ఆ కాన్సెప్ట్ ఎవరు రాలే. జయమందర అసలు ఎకనామికల్ జస్టిస్, సోషల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్ అనేది అసలు భారతదేశంలో ఎవరు చర్చించని చర్చించలే కదా. కరెక్ట్, కాన్సెప్ట్ గురించి మహాత్మ పూలే అంటే అప్పటివరకు చాలామంది తెలియదు, కొంతమందికి మేధావులకి, ప్రొఫెసర్స్, లెక్చరర్స్, లిటరేచర్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, లేకపోతే కొంత ఐడియాలజికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, అభ్యుదయవాదులకి, ఓకే, యాక్టివిస్టులకు, సోషల్ యాక్టివిస్టులకు తప్ప మామూలు జనానికి తెలియదు చైతన్య పూలే. రైట్, సినిమా తర్వాత కదా మహాత్మా పూలే గురించి తెలిసింది. మా విగ్రహాలు పెట్టడం కానీ మంగళగిరిలో చాలా విగ్రహాలు, అవును, గుంటూరులో సన్మానాలు మాకు, ఇక్కడ 50 రోజు ఫంక్షన్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చేసాం. మామూలుగా ఫంక్షన్ ఎక్కడ చేస్తాం, 50 రోజులు పెద్ద హాల్లో చేస్తాం కదా. జయమందర్ లాంటి అంత సెన్సిటివ్ సినిమాని ట్యాంక్ బడ్ దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ, మహాత్మా బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చేసాం 50 రోజుల ఫంక్షన్. ఓకే, సో ఒక ఫంక్షన్ గుంటూరులో మొత్తం అందరూ వచ్చారు, పెరియార్ వారసులు మొత్తం, కర్ణాటక నుంచి, బాంబే నుంచి, అహ్మదాబాద్ నుంచి మొత్తం ట్రస్ట్ డిస్ట్రిక్ట్ అంతా వచ్చారు. ఓకే, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ, ఉద్యమకారులు ఎట్లాగో, సోషల్ యాక్టివిస్ట్ ఎట్లాగో ఉంటారు, కుల సంఘాలు వీళ్ళు నాయకులు ఎట్లాగో ఉంటారు. సో అట్లా జయమందర్ అంతవరకు ఆ కాన్సెప్ట్ ఎవరు చెప్పలేదు. ఆ తర్వాతనే కదా మహాత్మా పూలేకి వర్ధంతులు జయంతులు గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. సో అది పెద్ద ఇంపాక్ట్. అది జయమందర్ కాన్సెప్ట్ ఏది, ఈ మీరు విదేశాలకు సంబంధించి 9 అండి 10 దేశాలు అయ్యి? యాక్చువల్గా ఫస్ట్ అనుకున్నా కదా అమెరికాలో, యాక్చువల్లీ అమెరికాలో 5-6 కంట్రీస్ అయితే. అమెరికా షూటింగ్ అనేది అప్పుడు చాలా కండిషన్స్ ఉన్నాయి, ఏది ఇన్సిడెంట్ చేయాలని అవని ఇవన్నీ. సో ఈ కండిషన్స్లో కంటే యూరప్ బెటర్ అనేది సురేష్ బాబు ప్లానింగ్ పరంగా యూరప్ బెటర్ అవుతుంది మనకి, అమెరికా కంటే కూడా పర్మిషన్స్ అన్నీ ఈజీగా ఉంటాయి. సో మనకు స్విట్జర్లాండ్ ఉంటుంది, తర్వాత ఆస్ట్రియా ఉంటుంది, జర్మనీ, ప్యారిస్, ఫ్రాన్స్, అన్ని దేశాలు తిరగవచ్చు మనము, లండన్కు రావచ్చు ఫైనల్గా, అది బెటరు. అమెరికా అంటే చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఉన్నాయి అక్కడ అని అంటే దాని ప్రకారం మార్చుకుందాం. దాని ప్రకారం మళ్ళీ సీన్లో లీఫీ టవర్, ఇట్లా ఈ ప్యారిస్కి వెళ్తే ఈఫిల్ టవరు, తర్వాత ఇటలీకి వెళ్తే ఉంది, ఇట్లాంటివన్నీ అనుకొని రాసుకొని మళ్ళీ కథని ఆ సీన్స్ని అట్లా మార్చుకున్నాం. కలెక్షన్ కెమెరాకి ఎందుకు పర్మిషన్ తీసుకోలేదు మీరు? తీసుకుంటారు కానీ అక్కడ లోకల్ వాళ్ళు చేస్తారు ఇవి. ఓకే, అది తెలియదు. ఆ లోకల్ వాళ్ళు చేసేది ఏంటంటే కొన్ని మిస్ అవుతాయి. మనదేమో ఫస్ట్ టైం కొన్నారు, మన ఆ సినిమా కోసం కొన్నారు 435 సురేష్ ప్రొడక్షన్ కొన్నారు ఆ సినిమా కోసం. ఓకే, ఆ సినిమా కోసం కొన్నారు. ఓకే ఓకే. సో ఫస్ట్ మానిటర్ వాడింది కూడా మనమే, అప్పటిదాకా మానిటర్ ఎవరు వాడలేదు, అన్ని ఫస్ట్ ఉన్నాయి మీకు. సో కొన్నారు అప్పటికి. సో అదేదో చిన్న ప్రాబ్లం వచ్చింది. ఓకే ఓకే. ఆపరేటర్ కెమెరామెన్ అప్పారావు అనుకున్నాను, నేను, తను, సురేష్ బాబు. ఇంకా అసలు కెమెరా లేకపోతే షూటింగ్ ఏంది, మొత్తం అందరు బస్ ఎక్కి కూర్చున్నారు, హీరో హీరోయిన్ అందరు బస్ ఎక్కి కూర్చున్నారు, మొత్తం 36 మంది 40 మంది టీం కదా, అంత పెద్ద క్రూ ఎప్పుడు వెళ్ళలేదు అసలు. పైగా అన్ని రోజులు 46-40 రోజులు చేసాం యూరప్, కాంటినెంట్, మళ్ళీ లండన్కి వచ్చి కూడా. కెమెరా లేకపోతే షూటింగ్ వెళ్ళేది కదా. డే 1 అసలు ఎయిర్పోర్ట్ దిగ్గానే ప్యారిస్లో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, కెమెరా పెట్టేసారు, ఆపారు. ఓ పని చేస్తాను బాబు, నువ్వు వెళ్ళిపోమన్నాను, నేను కెమెరా పట్టుకొస్తాను, మీరు వెళ్ళిపోండి అన్నాను. చాలా డేంజర్ శంకర్, ఒకవేళ అట్లా జరిగితే ఆపితే ఇంకా పెద్ద క్రైమ్ అన్నాడు. లేదా వాళ్ళు మాట్లాడుకుని మీరు వెళ్ళిపోండి అన్నాను. యా అప్పారావు పాలకొల వాళ్ళది అప్పారా సీన్ అనుకుంటా, సీనే అనుకుంటా. కెమెరా వేసుకుని బయలుదేరన్నాను.
అంటే వద్దు సార్ సో బాబు వద్దు అంటున్నాడు పట్టుకున్నాను లోపలే సార్ వెళ్ళవే తోసుకుంటే టప్ప పరిగె స్టార్ట్ చేసుకుని పెట్టుకోమన్నాను బస్సు స్టార్ట్ చేసి పెట్టుకున్నారు ఎక్కగానే డోర్లు వేయటం వెళ్ళిపోవటమే అన్నాను పరిగెత్తుకెళ్ళి లోపల వేసుకున్నాం డోర్ వేసుకుని వెళ్ళిపోయాం అంతే నా కొడుకులు ఇటు తిరిగే లోపల కనపడలేదు వాళ్ళకి మేము ఓకే వాడికి నోటు లేదేం లేదు అదే వదిలేసారు ప్యారిస్లో హైదరాబాద్ షూటింగ్ చేయాలి యాక్చువల్గా మూడు రోజులు చేసి మళ్ళీ వెనకొద్దాం లే అనుకుని వెళ్ళిపోయాం కాబట్టి పట్టుకుంటారో భయం అదే వాడు వస్తాడేమో లేదు ఏదైతే ఇంపార్టెంట్ ప్లేసులు ఉన్నాయి ఈఫిల్ టవర్ అట్లాంటివి చేసుకొని వెళ్ళిపోయాం భద్రాచలం షూటింగ్ అప్పుడండి కొన్ని రిస్కీ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో శాంతి గారు కొన్ని అబ్జెక్ట్ చేసేవాళ్ళంట మీరేమో మీరును ఈయన ముందుకి వెళ్ళిపోయేవాళ్ళంట అది కంపోజిషన్ కొన్ని కొన్ని రిస్కీ అప్పుడు నా ముగ్గురిని చంపేస్తావా అనేది సరే హరికి మిత్రం అంటే మేము చాలా క్లోజ్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి క్లోజ్ కదండి ఆయన రోజు నేనే బిగినింగ్ క్యారెక్టర్స్ అని కూడా మంచి క్యారెక్టర్స్ అని కూడా నా ద్వారానే అలో బ్రదర్లో కానీ వీటిల్లో కానీ నేను ప్రతి దాంట్లో ఎవరిని ఏదో రకంగా ఎదిగించిన నేను పనిచేసే ప్రతి సినిమాలో హలో బ్రదర్ మీరేనా రికమెండ్ చేసింది ఆ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఓకే అప్పటికి ఈవి గారికి సేరీ లోకల్గా ఉంటాడు బాగానే చేస్తాడని ఉన్నాయి కానీ మోహన్ బాబు యాక్సిడెంట్ చేస్తాడని తెలియదు కామెడీ రోల్ అది చేస్తాడని తెలియదు చేస్తాడు సార్ బ్రహ్మాండంగా ఉంటుంది అని అంటే మోహన్ బాబు యాక్సిడెంట్ చేస్తాడు బాగా అంటే ఒకసారి చూస్తారంటే నేను పిలుస్తాను సార్ అని ఇక్కడికి వచ్చిన తర్వాత సురేష్ గెస్ట్ హౌస్ పిలిపించాం గోపాలరెడ్డి గారు గెస్ట్ హౌస్ పిలిపించాం ఓకే అక్కడ ఉండేవాళ్ళం పిలిపిస్తే వచ్చి చేశాడు క్యారెక్టర్ ఇది హరి ఇట్లా చేయి బాగుంటుంది నేను మోహన్ గారు యాక్సిడెంట్ చేస్తామని చెప్పాను ఒకసారి డైరెక్టర్ చూస్తా అంటాడంటే చేశాడు డైలాగ్ చెప్పగానే చేశాడు చేయగానే అంతేమో అద్భుతంగా ఉంది హరి నేను మళ్ళీ ఫోన్ చేస్తాను వెళ్ళు అని అన్నాడు వెళ్ళిపోగానే శంకర్ చాలా బాగున్నాడు ఏం చేద్దాం అన్నాడు పెట్టేద్దామండి బాగున్నాడు ఏం చేద్దామండి పెట్టేద్దామన్నాను ఇమ్మీడియట్గా ఓకే చేశాడు ఓకే చేసి అందరూ చెప్పేశాడు గోపాలరెడ్డి గారికి నారాయణ గారికి ఇట్లా సిఆర్ని పెడుతున్నాం చాలా బాగుంటుందని ఓకే ఈవెన్ శ్రీరాములయ్యలో కూడా మోహన్ బాబు గారికి సిఆర్కి చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది రైట్ సో ఆయన యాక్సిడెంట్ ఈయన ఇమిటేట్ చేసినప్పుడు మోహన్ గారు ఏమన్నారన్న ధైర్యం చేశాడు సో అది కూడా ఈవి గారికి అందరికీ తెలుసు చెప్పేవాడిని ఆయన ఏం ఫీల్ అవ్వడు మనకేం పెద్ద ప్రాబ్లమ్స్ రావు ఆయన వల్ల అని చెప్పేవాడిని దాంతో అది బాగా వర్కౌట్ అయింది ఓకే శ్రీరాములయ్యలో ఆ క్యారెక్టర్ని వద్దంటాడు మోహన్ గారు వద్దు వాడు మనసులు అలికాలను పెడదాం అంటాడు నాకు అసలు సమస్య లేదని చెప్పి ఆ గెటప్ అంతా చేయించి ఫోటోలు తీసి ఊళ్ళో వాళ్ళందరూ చూపించాం శ్రీరాములయ్య గారికి సమకాలికలు అందరూ చూపించాం చూపిస్తే ఈడు అట్లే ఉన్నాడు అన్నారు అప్పుడు చెప్పాం అట్లే ఉన్నా అంటున్నాను పెట్టేద్దాం వారిని సరి కాదు నేను ఇంకో రేంజ్లో ఆలోచిస్తున్నాను ఏ రేంజ్లో ఆలోచిస్తే బాగుంటుందో క్యారెక్టర్ అదే రేంజ్లో ఆలోచించాలి అతనే కరెక్ట్ అని చెప్పాం కన్విన్స్ అయ్యాడు ఆయన కూడా ఎక్కడ ఓవర్ యాక్షన్ చేయడుగా శ్రీరాములయ్యలో ఎంతవరకు చేయాలి అంతవరకు ఈజ్ జెమ్ యాక్టర్ కదా అవును ఏ క్యారెక్టర్ అంటే డీల్ చేయాలో అసలు గతంలో అంతకుముందు చూసిన సినిమాలో మోహన్ బాబు గారికి ఉన్న శ్రీరాములయ్య చూసిన మోహన్ గారికి అసలు సంబంధం ఉండదు ఆ తెల్ల పంచాయతీల అసలు ఎంత బాగుంటుంది అవును సో అట్లా శాంతి గారు మీకు అబ్జెక్ట్ చేసేవాళ్ళ నాతో అంత డైరెక్ట్గా అనేది కాదు నేను కసరుకుంటాను ఇది కూడా ఉండేది ఏ టైప్ అండి రిస్కీ షాట్స్ అంటే సాంగ్లోయా లేకపోతే సాంగ్లోనే ఫైట్స్లో కూడా సాంగ్లో ఏంటంటే రెండు కాళ్ళు కట్టి పైకి లేపుతాం కదా చెట్టు కట్టి ఆడదిస్తాం కదా అవునవును అది ఎవరు చేస్తారు అసలు ఒకే హరి తప్ప ఎవరు సాధ్యం కదా రైట్ తల కిందలు పెట్టి రెండు కాళ్ళని మొత్తం విడదీసి ఇటు రోపు ఇటు 10 మంది లాగుతూ ఉంటారు ఇటు 10 మంది లాగుతూ ఉంటారు బాడీ కింద ఉంటుంది తల కింద ఉంటుంది కింది నుంచి పైకి లాగటం అంటే ఆ సాంగ్ నేనే చేశాను అన్నమాట కొరియోగ్రఫీ నాదే అవునా వాటర్లో నేను కొరియోగ్రఫీ నేనే చేశాను అవునవును సో నేనే డ్యాన్స్ మాస్టర్ వాళ్ళు ఉంటేనేమో కొరియోగ్రాఫర్ ఉంటేనేమో వాళ్ళ మీద పడేది నేను కదా ఏ వల్లేదు గులుక్కుంటా ఉంటారు ఇతని లోపల సంతోషము ఆడుకుంటులో కదా అది సో అది చేస్తావా అని అన్నాను అంతే చేస్తామా చేయకపోవటమే అన్నాడు చేస్తే బాగుంటుంది నీ ఇష్టము రిస్క్ తప్పునది కాదు అనేవాడిని కాదమ్మా రిస్క్ ఏముంది రిస్క్ ఉంటుంది అంటావాళ్ళు లేదా కింద చూసుకుంటాను అని ఫైటర్స్ని పిలిచి మొత్తం అటు ఇటు సేఫ్టీ అంతా చేసేవాడిని ఓకే చేసేవాడిని మూడు రోడ్ చాలా అంత ఈజీ కాదు అది కానీ చేసాడు బలవంతంగా అంటే ప్యాషన్ సినిమా మీద ఉన్న ప్రేమ క్యారెక్టర్ మీద ఉన్న ప్రేమ
మా ఇద్దరి మధ్య ఉండే ఆ ఇంటిమేసీ, మా ఇద్దరికి చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది మా ఇద్దరికి. ఆ సినిమా మంచి, చాలా మంచి, చాలా మంచి హిట్. అప్పటి వరకు ఏంటంటే అరికి ఒకసారి ఆ సినిమా మీద డౌట్ ఉండేది. వాళ్ళ వైఫ్కి అయితే అసలు గ్యారంటీ లేదు ఆ సినిమా ఆడదని చెప్పుకుంటుండేది. సినిమా ఆడదు నా మొగుడిని నానా కష్టాలు పెడుతున్నాడు ఆ షాపదలతో చెప్తుండే నేను లోకుంటుండేవాళ్ళు ఇద్దరు ఇద్దరు లోకుంటుండేవాళ్ళు లేదు హరి తిడుతుందని అలాగే బ్యాంకాక్ ఇంకా తీసుకెళ్ళాం కదా అప్పుడు సాంగ్ లింగ్ లో డాన్స్ ఫ్లవర్ చేయించారు అదితో ఫైట్స్ సీక్వెంట్ ఫైట్ సాంగ్ కూడా చేశాం కదా బ్యాంకాక్ లో థాయిలాండ్ లో అయితే వీళ్ళకి ఏంటంటే అప్పటి వరకు అసలు హరి నరికితే బ్లడ్ షెడ్ అట్లా తలలు ఎగిరేసి మండలంలో నుంచి కరెక్ట్ ఆకాశంలోకి ఎగిరి ఇట్లాంటి సినిమాలు కదా దీంట్లో బ్లడ్ షెడ్డే ఉండదు కదా రక్తపాతం ఉండదు ఇప్పుడు యాక్షన్ సీక్వెన్స్ ఉండదు తప్ప కంపోజింగ్ ఫైట్ ఉండవు కదా న్యాచురల్ ఫైట్స్ ఉంటాయి కదా స్పోర్ట్స్ సంబంధించింది ఉంటుంది సో వీళ్ళకు డౌట్ నేను ఇట్లా నరకాలి అట్లా నరకాలి డైలాగులు చెప్పాలి అవతల విలన్ని తిట్టాలి విలన్ ఏమి ఉండడు నువ్వు విలన్ ఏమని తిడతావు అదేలే సో ఇట్లా అట్లాంటి సినిమాలు చేశాడు కదా ఒక విలన్ ఇది దాని గురించి దీని గురించి ఏదో డైలాగులు చెప్పి నేనేమనుకున్నానంటే ఈ జయమందేరా ఇవన్నీ చేసాము ఇక అసలు విలన్ లేకుండా అవి లేకుండా ఒక కూల్ సినిమా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో పెట్రాటిక్ సినిమా లాంటివి చేసి ఒక మోటివేషన్ అంటే జీవితంలో పట్టుదల కృషి ఒక నమ్మకం ఉంటే జీవితంలో ఎవడైనా ఏమైనా సాధిస్తాడు అని చెప్పాలి అనేది కాన్సెప్ట్ ఇదే చెప్పా హరికి ఇది కథ కూడా చెప్పలే నేను ఇప్పుడు సినిమా అంత సినిమా చేయటం అనేది ఇంకా మేము ఇద్దరం అనుకున్నదే కదా జయమందిర తర్వాత సినిమా అనేది చాలామంది హరిత సినిమా ఏంటని కామెంట్ చేశారు తనకు కూడా తెలుసు అది రైట్ బట్ నేనేం పెద్ద దాన్ని అంత సీరియస్గా తీసుకున్నాను ప్రతిసారి ఉంటుంది ఇట్లాంటి ఏవో కామెంట్ ఉంటాయి కానీ దాని పెద్దగా ఏమి సరే మనకేం ఇష్టం అది మనం తప్పు చేయట్లేదు అనే ఫీలింగ్ ఉంటుంది ఎగ్జాక్ట్ మనం ఎవరికి అన్యాయం చేయట్లేదు కదా నా ఇష్టం నా సినిమా పోయింది అనుకో సినిమా రాదు మళ్ళీ స్ట్రగుల్ అవుతాం మళ్ళీ ఎత్తుక్కుంటాం అని మామూలే కదా కొట్టినామనుకో పేరు వస్తుంది సో హరికి ఇట్టివ్వాలనేది ఒకటి ఉండేది మైండ్లో ఎందుకంటే మిత్రం బాగా తనకేంటో నాతో సినిమా చేయాలండి సరదాగా ఉంటాం మిత్రం బాగా క్లోజ్గా ఉంటాం కదా టైం ఒక రెండు మూడు నెలలు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారేది తలకుంటుంది సో అట్లా ఆ సినిమా ఇట్లా స్పోర్ట్స్ అనుకుంటున్నా హరి జిమ్నాస్టిక్స్ అనుకున్నాం బట్ ఆ జిమ్నాస్టిక్స్లో హరి స్టేట్ ర్యాంకరు జిమ్నాస్టిక్ అనుకున్నాను కానీ అది అన్ని యాంగిల్స్ దాంట్లో చెప్పలేను ఈ బాక్సింగ్ అనేది ఆల్రెడీ వచ్చేసాయి చాలా కాబట్టి ఇంకేదో కొత్తగా ట్రై చేస్తా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో చేస్తాను ఊరికనే పల్లెటూరు నుంచి వచ్చినవాడు జీవితంలో ఏం సాధిస్తాడు మన యూత్కి పట్టుదల కృషి ఉండాలా నాయన నువ్వు కష్టపడితే నమ్మకం ఉంటే ధైర్యంగా ముందుకెళ్తే నువ్వు సాధిస్తావు అని చెప్పాలనేది నా కాన్సెప్ట్ అది కూల్గా చెప్తా నువ్వు నరకడాలు ఈ డైలాగులు చెప్పటాలు వాందిట్టాలు విందిట్టాలు ఉండవు ఇంకా ఆల్రెడీ నేను విసిగిపోయాను నీ సినిమాలు కూడా చూసి విసిగిపోయాను కాబట్టి భిన్నంగా చేద్దాము అని అంటే నీ ఇష్టం అమ్మా అన్నాడు అట్లా ఒక మూడు నెలలు టైం తీసుకున్నా డౌట్ వచ్చింది సినిమా చేయడానికి మధ్యలో చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు కదా జయమందిర తారితో సినిమా ఏంటని తనకు కూడా చెప్తూ ఉంటారు కదా ఇట్లా అంటున్నట్టున్నారు వెనకాడుతున్నాడని డైరెక్ట్గా అడిగాడు ఏంటంటే సినిమా తీస్తావా చేయవా ఎందుకంటే ఆల్రెడీ ఇంకో సినిమా మొత్తం జరిగిపోయింది ఆల్రెడీ మొత్తం జరిగిన తర్వాత మూడు నెలల సినిమా ఎట్లా ఖాళీగా ఉండే పరిస్థితి లేదు కదా నా తర్వాత ఇంకో సినిమా ఉంది ఆ ప్రొడ్యూసర్లు నేనే పర్సనల్గా పిలిచి మీరు సినిమా చేసుకుంటారని అడిగాను నేను ఓకే అదేంటి సార్ మీ సినిమా చేయట్లేదా అని నేను చేస్తా నాకు టైం పట్టుద్ది మీరు స్టార్ట్ చేసుకునే పొజిషన్లో ఉన్నారా చేసేస్తాను సార్ మేము మీరు ఎల్లుండి చెప్పండి షూటింగ్ మళ్ళీ పెడతాం మా స్క్రిప్ట్ అంతా రెడీగా ఉంది అని అన్నారు అప్పుడు హరితో మాట్లాడారు సరే నాకు మూడు నెలలు టైం పడుతుంది టైం వేస్ట్ చేయకుండా ఆ సినిమా చేసుకో ఆ సినిమా అయ్యేలోపు నేను కట్ చేసుకొని వస్తాను అయితే నీకు ఒక మాట ఇస్తాను నేను వేరే కమిట్గాను వేరే సినిమాలు చేయను ఇదే కథ మీద ఉంటా నువ్వు సినిమా చేసుకుంటున్నావు కాబట్టి నేను కూడా ఇంకో సినిమా చేసి వస్తాను అని చెప్పాను అని చెప్పా కూల్గా సెన్సిబుల్ సినిమా చేస్తా విలేజ్ ఎక్స్ట్రీమ్ విలేజ్ ఉంటుంది మళ్ళీ ఎక్స్ట్రీమ్ లొకేషన్స్ ఉంటాయి అట్లాంటి అనుకుంటున్నావు రకరకాల ఆలోచనలు ఉన్నాయి అట్లాంటి కట్ చేస్తా అంటే నువ్వు ఇదే సినిమా చేస్తా అంటే ఉందమ్మా ఇంకో సినిమా కాదు ఇంకో సినిమా చేసుకుంటా అయితే మన సినిమా చేయాలన్నాడు 100% మీ సినిమా చేస్తాను దాంట్లో ఒకటి అప్పుడు స్టడీ చేయటం మొదలుపెట్టి థాయిలాండ్ వెళ్ళి కొరియా వెళ్ళి ఏం మార్షల్ ఆర్ట్స్ అప్పుడు కిక్ బాక్సింగ్ దొరికాను ఓకే కిక్ బాక్సింగ్ అయితేనే అది ఇంటర్నేషనల్ గేమ్స్లోకి ఏషియన్ గేమ్స్లోకి ఎలిజిబిలిటీ ఉంటుంది
దాని మీద ఇక్కడ జయంత్ రెడ్డి గారని నేషనల్ అవార్డీ ఉన్నాడు, ఆయన పట్టుకొని ఆ ట్రిక్స్ అవన్నీ మళ్ళీ ఫైట్ మాస్టర్కి ఆ ట్రిక్స్ అని చూపించి ఆయన ఇంటర్నేషనల్లో ఫెస్టివల్లో ఆ కాంపిటీషన్స్లో ఉండే క్యాసెట్లు ఇచ్చాడు కొన్ని. ఆ టెక్నిక్ అన్నీ, లెగ్ మూమెంట్ ఎట్లా ఉంటుంది, హ్యాండ్ మూమెంట్ ఎట్లా ఉంటుంది, వాడు ఎట్లా చూస్తాడు, టార్గెట్ ఎట్లా చేస్తాడు వాడు, సమ్మర్ షాల్ట్ ఎట్లా, ఇవన్నీ కూడా ఆ టెక్నికల్ పాయింట్స్ అన్ని కూడా విజయ్కి చూపించేసి ఓకే అట్లా చేసాం. అవార్డ్స్ కూడా వచ్చినాయి కదా సినిమాకి వచ్చే అవార్డులు వచ్చాయి, బట్ ఆ విషయంలో కొంత తేడా వచ్చేది. శ్రీరాములకి కూడా అది కాంట్రవర్సీ అయింది. ఆల్రెడీ అవార్డు రాసి, బెస్ట్ డైరెక్టర్ అవార్డు రాసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ వార్త పేపర్లో లీక్ అయింది నా పేరు కాకుండా ఇంకో పేరుతో. ఓకే, సో ఇంకా మళ్ళీ పెద్ద ఆయన పేరు తీసేస్తే బాగుండదని దాన్ని ఫిక్స్ చేశారనమాట. అచ్చా, ఓకే ఓకే. ఆల్రెడీ అంత మొత్తం కమిటీ మొత్తం వన్ సైడ్ డిసైడ్ చేసింది. ఓకే, ఇంత గొప్ప సినిమా బయోపిక్ని ఇలా తీయటం అనేది ఇంకొకరు జరగలేదని. సో బెస్ట్ డైరెక్టర్ రాశారు, బెస్ట్ ఫిల్మ్ రాశారు. ఓకే, సో రాసి సంతకాలు పెట్టి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని చిన్న వార్త పేపర్కి లీకులు చేసి వేరే పేర్లతో లీక్ చేశారు. ఓకే, వేరే పేపర్లు పేర్లు రావడంతో ఆ పేర్లు తీసేస్తే బాగోదని చెప్పేసి వాటిని ఫిక్స్ చేశారు. వాటిని ఫిక్స్, ఓకే ఓకే. భద్రాచలం అప్పుడు కూడా అట్లాంటిది ఒకటి జరిగింది. అవునా, అందుకనే ఆ గాయాలు ఉన్నాయి నాలో. ఓకే, ఆ గాయాలతోనే నాకు ఇప్పటి వరకు దాదాపు ఒక 10 జ్యూరీల్లో ఉన్నాను నేను, జ్యూరీ మెంబర్గా ఉంది. నేషనల్ అవార్డు కమిటీలో జ్యూరీ వైస్ చైర్మన్, యంగెస్ట్ వైస్ చైర్మన్ నేను నేషనల్ అవార్డు జ్యూరీ కమిటీలో. ఓకే, ఇంటర్నేషనల్ అవార్డ్ జ్యూరీ కమిటీలో ఉన్నా, గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు జ్యూరీ కమిటీలో ఉన్నా, ఇక్కడ ఆంధ్ర యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డ్స్ కమిటీ చైర్మన్గా జ్యూరీలో చాలాసార్లు ఉన్నాను, చైర్మన్గా ఉన్నా ఆ ఏజ్లో. ఎవరు రాలే, ఆ ఏజ్కి ఎవరు చేయలేదు చైర్మన్గా. ఒకటే కాన్సెప్ట్ పెట్టుకునేవాడిని, నాలాంటి వాడు ఎవడు కూడా గాయపడకూడదు. ఓకే, నేను సిన్సియర్గా సినిమా తీసాం, కమిటీ అందరూ కూడా సిన్సియర్గా వీడి వర్క్ని అప్రిషియేట్ చేసి, వీడి ప్రతిభను అప్రిషియేట్ చేసి ఒక అవార్డు ఇస్తే అది రకరకాల రాజకీయ కోణాల్లో అవార్డు వాడిని దక్కకుండా ఇంకెవరికో దక్కటం అనేది జరగకూడదు. అది మెంటల్గా ఫిక్స్ అయ్యి నా జడ్జిమెంట్ ఉండేది ఏ ప్లేస్లో ఉన్నా. అదే, ఓకే, నేషనల్ అవార్డు జ్యూరీ వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు అక్కడ చాలా రాజకీయాలు దొరుకుతాయి, అక్కడ కూడా బెంగాలీస్కి మలయాళీస్కి ఈవెన్ నా ఇండియా హిందీ సినిమా ఈ బెంగాలీస్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మరాఠీ సినిమా శ్వాస అనే ఉంటారు, ఆ సినిమాకి అడ్డుపడాలని చూశారు, థీసిస్ రాసే దాని మీద, గొడవపడి కొట్లాడి ఓటింగ్ వరకు వెళ్ళాం. అసలు ఫస్ట్ టైం అట అవార్డ్స్లో అంత గొప్ప గొడవ జరగటం అనేది. ఓకే, ఓటింగ్ వరకు వెళ్ళి నేను ఆ సినిమా మీద మొత్తం కాన్సెప్ట్ రాసి ఎందుకు ఇవ్వాలో, మిగతా సినిమాకి మీరు అనుకుంటున్న సినిమాకి ఈ సినిమాకు ఉన్న డిఫరెన్స్ ఏంటి, దాంట్లో మైనస్లు ప్లస్లు ఏంటి, దీంట్లో మైనస్లు చెప్పేసరికి స్పెల్ బౌండ్ అయ్యారు. ఆ సినిమాని ఓకే అని చెప్పిన వారు కూడా ఓటింగ్కి వచ్చేసరికి శ్వాసకి ఇద్దాం అన్నారు, అక్కడ ఏమి ఈగోకపోకుండా. అదే, సో దాంట్లో నా ఉద్దేశం ఏంటంటే ప్రతిభకి అన్యాయం జరగకూడదు, అయితే ప్రతిభావంతున్నాడో వాడు గాయపడకూడదు. అందుకోసం నేను గాయపడిన దాన్ని ఇంకో రూపంలో జస్టిఫై చేసుకున్నాను, అది నా సాటిస్ఫాక్షన్. సో ఆ గాయాలన్నీ ఫైనల్గా వచ్చేసరికి జేబుల తెలంగాణకి బెస్ట్ డైరెక్టర్ వచ్చింది. రైట్, జేబుల తెలంగాణకి బెస్ట్ డైరెక్టర్ వచ్చింది, ప్రొడ్యూసర్ కమ్ అన్నీ ఉన్నారు కదా, డైరెక్టర్ బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ డైరెక్టర్ వచ్చింది, నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ వచ్చింది, సినిమా కూడా వచ్చింది, సినిమా కూడా అదే అవును, అది సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళింది, చాలా ఫెస్టివల్స్కి వెళ్ళింది. అవార్డులు వచ్చాయి కానీ డబ్బులు రాలా మీకు? డబ్బులు కూడా వచ్చాయి, అంటే పెద్దగా లాభాలు రాలే కానీ పెద్దగా లాభాలు రాలే, అంటే ఆంధ్రాలో రిలీజ్ చేయకుంటే నాకు లాభాలు వచ్చాయి, అక్కడ రిలీజ్ చేయడంతో పోయినాయి కదా అక్కడ. రైట్ రైట్, సో వాటి గట్టాల్సి వచ్చింది కదా మనం. అవునవును, అమెరికాకు 35 ప్రింట్లు పంపించాయి ఇక్కడ నుంచి, ప్రింట్లు కదా అప్పుడు, అది లే 35 ప్రింట్లు పంపడానికి ఎంత లగేజ్ ఖర్చు వద్దా అని చెప్తే, అంత ఉద్వేగం ఉండే జనాలు సినిమా చూడాలి సినిమా చూడాలి అమెరికాలో ఉండే వాళ్ళు, మూమెంట్ చాలా సీరియస్గా. కానీ ఆయుధం తర్వాత మీరు ఎందుకు కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళాల్సి వచ్చింది? యాక్చువల్గా భద్రాచలం తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం మీద సినిమా చేద్దాం అనుకున్నాం, సురేష్ ప్రొడక్షన్స్లో వెంకటేష్ బాబు హీరోగా, పర్చురేస్ కథ చేశారు. అది కూర్చున్న టైంలో ఫైనల్గా ఒక 1 ఇయర్ తర్వాత ఏమైందంటే ఆల్మోస్ట్ వాళ్ళు 8-9 మంత్స్ తర్వాత డ్రాప్ అవుదాం అనుకున్నారు ప్రాజెక్టు. మళ్ళీ నిజాంకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇక్కడ ముస్లిమ్స్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది అనేది కొంత వాళ్ళకి చిన్న చిన్న సందేహాలు ఉండేవి. ఓకే, సో ఆ రీజన్తో డీల్ అవుతూ ఉంటే అప్పుడు ఐదానికి వెళ్ళాయి అన్నమాట.
సో ఐదన్ తర్వాత కన్నడ సినిమా సుదీప్త జాల్ అనేది ఫ్రెండ్స్ అడగటం మొదలెట్టారు. అప్పుడు అటు వెళ్ళాను. అటు వెళ్తున్న టైంలో రామ్ సినిమా నితిన్తో వచ్చింది. నితిన్తో రెండు ప్యారలలు జరిగాయి. ఓకే, అక్కడ షూటింగ్ అయిపోవటం, మళ్ళీ ఇక్కడ రావటం, ఇక్కడ అట్లా జరిగాయి ప్యారలల్గా. సో ఇక్కడ యాక్చువల్గా కథ నచ్చి లగడపడ శ్రీధర్ నేను బాగా ఫ్రెండ్స్మే, అంటే బిగినింగ్ నుంచి అతను ఇంకా మద్రాసు నుంచి ఫ్రెండ్స్మే. తను ఏంటంటే ఫస్ట్ సినిమానే నాతో చేయాలని, నా వద్దు ఫస్ట్ సినిమా నాతో వద్దు పెద్ద డైరెక్టర్ చేయమని నేనే చెప్పడంతో ఈవి గారి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ రెండో సినిమా ఇది మనతో సినిమా చేయాలనేది, ఇద్దరం కలిసి సినిమా చేసుకోవాలనేది మొదటి నుంచి ఉండేది. ఓకే, అయితే ఇక ఒక లైన్ అనుకున్నాము, సుధాకర్ రెడ్డి గారు కూడా సినిమా చేయమని అడుగుతున్నాడు, వాళ్ళకి చేస్తామని అడిగాను నేను. చేద్దామన్నారు, కలిసారు మాట్లాడారు, అంత అయిపోయింది. అక్కడ చిన్న ప్రాబ్లం ఏమొచ్చిందంటే, వీళ్ళేమో జెనిలి అని హీరోని పెట్టాలని, ఆయనేమో అమృతరావుని పెట్టాలని. మేము అప్పటికి అమృతరావుకి వెళ్ళి కథ చెప్పేసి ఓకే చేయించి వచ్చాము. ఈ వీళ్ళేమో జెనిలియాతో ఆల్రెడీ ఒక అడ్వాన్స్ ఇచ్చిన్నారు, అది పోద్ది కదా అనే దాంతో వాళ్ళు ఉన్నారు. అది బ్రేక్ అయింది. ఈ టైంలో కన్నడ సినిమా ఆఫర్ వచ్చింది, అటు వెళ్ళిపోయాం. ఓకే ఓకే. అటు వెళ్ళిపోయిన తర్వాత సుధాకర్ రెడ్డి గారు మనం సినిమా చేద్దాము అని అంటే శ్రీధర్తో మాట్లాడాను. మరి సార్ ఏం చేద్దాము, ఇట్లా ఉంది పరిస్థితి అంటే, నువ్వు చేసేసుకో అది, నేను చేయను అంటే అట్లా వాళ్ళ బ్యానర్లో చేసాను. సో అక్కడ సినిమా ఓపెనింగ్ అప్పుడు కన్నడ సినిమా ఓపెనింగ్ అయిపోయింది. ఓపెనింగ్ అయిన తర్వాత సాయి ప్రకాష్ గారు డైరెక్టర్ ఉన్నాడు, అక్కడ 100 సినిమాలు చేశాడు ఆయన, పెద్ద మంచి డైరెక్టర్ పెద్ద. ఆయన మిత్రం బాగా, ఆయన కో డైరెక్టర్ కూడా, నేను అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసాం. ఓకే, చాలా బాగా క్లోజ్ ఉంటాం. సినిమా ముహూర్తం అయిపోయింది, అంత అయిపోయి అంత వెళ్ళిపోయిన తర్వాత నీతో మాట్లాడారు, పక్కకు రా అన్నాడు. వెళ్ళాను, ఈ సినిమా చేస్తున్నాడు నువ్వు అన్నాడు. ఎందుకన్నా మంచి సినిమానే కదా అన్న, అమ్మ మంచి సినిమానే కదా, బాగానే ఉంటుంది మంచి సినిమా. ఈ హీరో ఒక టైప్ హీరో, వీడు ఆ మాస్ ఇది ఉండదు, సరే అది పక్కన పెట్టు, సరే నువ్వు చేసుకుంటావు. కానీ దీంట్లో నీ ఎపిసోడ్స్ అన్ని బోల్డ్ ఎంతమంది కొట్టారు ఇప్పటికీ, ఆ తమ్ముడు ఎపిసోడ్ అని ఇంపా. దీంట్లో కీలకమైతే ఏదైతే నువ్వు లైఫ్ ఉంటుందో కథలో, ఆ లైఫ్ ఎలిమెంటే పోయింది, నువ్వు ఈ సినిమా చేసి ఏం చేస్తావు అన్నాడు. నాకు తెలియదన్న, మరి ఎవరు చెప్పలేదు. నువ్వు కూర్చోబెట్టి ప్రొడ్యూసర్ని కూర్చోబెట్టి మాట్లాడు, నీ దగ్గర బోల్డ్ని కథలు ఉంటాయి కదా, ఇవి కట్ చేసి ఆ సినిమా చేయకన్నాడు. అది వెళ్ళి విషయారు ఆయన. అంటే సరే, ఎందుకంటే కన్నడ మీద విపరీతం పట్టాయి ఆయనకి. అవును, సరే అని ప్రొడ్యూసర్ కూర్చోబెట్టి, మీ సినిమా ఏంట్రా బాబు ఇట్లా అంటున్నాడు సాయి ప్రకాష్ గారు. నా దగ్గర చాలా కథలు ఉన్నాయి, కథ చెప్తాను నేను, ఒక 15 రోజులు టైం ఇస్తే ఇక్కడే ఉంటాను, కథ చెప్పేసి ఆ సినిమా చేద్దాం, ప్రాబ్లం లేదు అని అంటే, ఈ రోజు లేదు నేను అదే సినిమా చేస్తాను. ఓకే, కాపీ కొట్టారు అని అంటే, ఏం సార్ మీరున్నారు నేను ఉన్నాను సార్, కాపీ ఉంది మర్చిపోయారు సార్ అన్నాయి. సో అతనికి ఏంటంటే ఒక మా సినిమా చేయాలనే ఫీలింగ్ అతను ఉన్నాడు. ఓకే, అట్లా ఆ సినిమా వదిలేది. కానీ ఎందుకు గ్యాప్ వచ్చిందండి ఆ సినిమా తర్వాత? ఆల్మోస్ట్ మీరు అవును 5 సంవత్సరాలు సినిమా, 5 సంవత్సరాలు సినిమా చేయలేదు, చేయబోలు తెలియదాక సినిమా చేయలేదు. అవును అవును. మధ్యలో చిరంజీవి గారితో 150 సినిమా, విజయకాంత్ 150 సినిమా, ఆ కథ ఇటు వచ్చేసింది చిరంజీవి గారికి 150 సినిమా అని. చిరంజీవి గారు కథ ఓకే నచ్చి, యాక్చువల్గా విజయకాంత్ గారు పిలిచి సినిమా చేయమన్నారు, 150 సినిమా 150 సినిమా చేయాలని. అంటే విజయకాంత్ గారికి నాకు బాగా క్లోజ్ ఇది ఉంది. యాక్చువల్గా పద్మాలయాలతో సినిమా చేద్దాం అనుకున్నాము, అది అనుకోకుండా డిలే అయింది. ఆయన పాపం కథ నచ్చి మొత్తం ఇంకా ఆల్మోస్ట్ ఇంకా వెళ్ళిపోవటమే. ఓకే, అట్లాంటిది చిన్న ఫైనాన్షియల్ ఇది వల్ల అది డిలే అయింది. మళ్ళీ ఇటు వచ్చాను నేను, ఇటు వచ్చి ఏదో సినిమా చేసాను. ఏ సినిమా చేసాము, 5 కంటే ముందు అది యాక్చువల్గా 5 తెలంగాణ సాయుధ పోరాటం సినిమా అనుకుని అది డిలే అవుతున్న టైంలో అటు వెళ్ళిపోయాం. ఓకే, ఆ సినిమా ఓకే అనుకుని ఇటు వచ్చి అదే అవ్వాలి, డిలే అవుతుందని చెప్పేసి 5 చేసాం. 5 తర్వాత రాము కా ఇది ఈ ప్రాసెస్ జరిగిపోయింది. ఇదైన తర్వాత ఆ గ్యాప్లో సింబుతో సినిమా ఉంటుంది, రామ్ సినిమా తర్వాత సింబు అంతా ఓకే అయిపోయిన తర్వాత అది డిలే అయింది. సింబు మల్టీ లాంగ్వేజ్ అనుకున్నాం కదా, అంతా ఒక దాదాపు 7 నెలలు అది. దాని తర్వాత విజయకాంత్ గారు పిలిచాడు, 150 సినిమా చేద్దాం మనం అని. ఆయనకు గతంలో ఏంటంటే ఒక సినిమా రజనీకాంత్ గారికి కట్ చెప్పాను నేను, కావేరీ ఇష్యూ మీద. దాని మీద దాదాపు ఒక 6 మంత్స్ వెళ్ళి స్టడీ చేసి, చిత్రదుర్గ, చిక్బలూరు మొత్తం ఆ ఏరియాలో కావేరీ ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుందో అంతా ట్రావెల్ చేసి స్టడీ చేసే దాని మీద. కావేరీ ఇష్యూని చాలా హైలైట్ చేసి నేషనల్ వైడ్గా, అంటే ఈ నదుల ఇష్యూస్ ఎట్లా ఉంటాయి,
ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కదా, ఇప్పుడు కృష్ణానది మీద కానీ గోదావరి కానీ ఈ నదుల ఇష్యూస్ ఏంటంటే బాగా ఫోకస్లోకి వచ్చింది భారతదేశంలో కావేరీ ఇష్యూ. అంటే మనకు తెలిసి అంటే పక్క రాష్ట్రాలు కాబట్టి, మన కింద రాష్ట్రం తమిళనాడు, మన పక్క రాష్ట్రం కర్ణాటక. సో నేను తమిళనాడులో నాకు పరిచయాలు ఉన్నాయి, కర్ణాటకలో పరిచయాలు ఉన్నాయి, షూటింగ్లు చేసాము, ప్రతంగా షూటింగ్ చేసాము కదా కర్ణాటకలో, మైసూర్ ఇష్యూ బాగా చేసాము నేషనల్ నెట్. సో ఆ కావేరీ కాన్సెప్టు రజనీకాంత్ గారు చెప్పారు కదా, చెప్తే మోహన్ బాబు గారు ఉన్నారు, ఆయన వినలేదు, మోహన్ గారు ఆఫీస్లో చెప్పాం. రజనీకాంత్ గారు శంకర్ నాన్నకు తమిళనాడులో కర్ణాటకలో లేకుండా చెట్టులాడి కత్ అంటే వద్దు నేను చేయకూడదు ఇది అని అన్నాడు. అదే ఇంకా వదిలేసి మర్చిపోయాం. అది అయిపోయిన తర్వాత విజయకాంత్ గారు, నేను, శ్రీహరి భద్రాచలం సినిమా చేసాం ప్రసాద్ ల్యాబ్లో, ఆయన షూటింగ్కి వచ్చాడు. తవసి అనే సినిమా నేనే చేయాలి యాక్చువల్, అది కూడా మిస్ అయింది. ఓకే, భద్రాచలం టైంలో తవసి ఆఫర్ ఇచ్చాడు. అది నేను మళ్ళీ శ్రీహరితో సినిమా ఒప్పుకున్నాను, శ్రీహరి ఫీల్ అవుతాడేమో అన్నాను. ఇమీడియట్గా పక్కన తిరుపతి స్వామి ఒక సినిమా చేస్తున్నాడు, శంకర్ రాకపోతే ఉదయశంకర్ ఉన్నాడు అనేసరికి ఉదయశంకర్కి వెళ్ళిపోయింది అది. ఓకే, సో నేను ఉదయశంకర్ తిరుపతి స్వామి ముగ్గురం ఫ్రెండ్స్మే, క్లోజ్గా ఉండేవాళ్ళం. సో అట్లా ఉదయశంకర్ చేసాడు, నేను ఇల్లు భద్రాచలం చేసుకున్నాను. సార్ భద్రాచలం సినిమా ప్రసాద్ ల్యాబ్లో విజయకాంత్ గారు చూపించాం, ఆయన ఎగ్జైటెడ్. తాజకృష్ణకి వెళ్ళాం, ముగ్గురం వెళ్ళాం, మాట్లాడుతూ ఉంటే నువ్వు నాతో సినిమా చేయాలనుకుంటున్నాం కదా ఇప్పుడు చేస్తావు అన్నాడు. చేస్తానే ఇప్పుడు ఎట్లా భద్రాచలం కూడా అయిపోయింది కదా, చేస్తా అంటే కథ చెప్పు నాకు అన్నాడు. రజనీకాంత్ గారు చెప్తే ఇలా ఇట్లా అన్నాడు అని అంటే నేను చేస్తాను అన్నాడు. ఆయనకి లైన్ చెప్పాం, చాలా బాగుంది. అదే లైన్ ఒకసారి ఇట్లా అనుకుంటున్నాం విజయకాంత్ చెప్పాను చేస్తానని జీవితంలో చెప్తే దాంట్లో క్యారెక్టర్ చేస్తాడు చిన్న, అప్పుడు హీరో ఉన్నాడు చాలా మంచి ఫామ్లో ఉన్నాడు చిన్న క్యారెక్టర్. జగత్ బాబుతో కూడా మేము బిగినింగ్ నుంచి సినిమా చేయాలనుకొని కుదిరింది అయితే ఆయనతో విజయవల్తలాగా చేయగలిగాం. సో నేను చేస్తా చిన్న క్యారెక్టర్ చిన్న చేస్తాను, ఇంత బాగుంది కదా అన్నాడు. అంత అది ఎక్సైట్మెంట్ కదా, అది చాలా ఎక్సైటింగ్ ఉంటుంది అసలు. కావేరీ పుట్టిన దగ్గర నుంచి అక్కడ కలిసే వరకు ఏం జరుగుతుంది అనేదే కథ. ఒక హీరో ఏం చేస్తాడు, ఇక్కడ నీళ్ళని అక్కడికి ఎట్ట తీసుకెళ్తాడు అనేది కథ. సో విజయకాంత్ గారు అయితే ఆయన ఎగ్జైట్ అయిపోయి అసలు సినిమా చేద్దాం మనం అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టడం, ఎలక్షన్కి వెళ్ళిపోవడం, ఎమ్మెల్యేకి వెళ్ళడం, ఆ ప్రాసెస్ జరిపోయింది. ఇది మర్చిపోయాం, నేను మర్చిపోయాను అనేది. ఇటు వచ్చాం మనం, ఆయన రెండు మూడు సార్లు మాట్లాడాడు కానీ ఇక్కడే ప్రాజెక్ట్ ఏం చేస్తున్నాం, అడిగేవాడు ఇక్కడ చేస్తున్నాం అనేవని, ఆయన కూడా ఏదో చేస్తున్నాను అనేవాడు, ఆయన పిల్లలు వెళ్ళలేదు. ఆ గ్యాప్లో పిలిచి నేను ఆ కావేరీ కట్ చేస్తాను, 150 సినిమా చేద్దాం, బాగుంటుంది రమ్మన్నాడు. వెళ్తే ఆయనకు 100 ఫీట్ రోడ్లో హోటల్ ఉండేది, దాంట్లో దించారు. పార్టీ నాయకులంతా వచ్చారు, అందరికి కట్ చెప్పాను. నేను తమిళ్ చెప్తాను కాబట్టి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు, తమిళ్లో కట్ చెప్పాను. అందరు సైలెంట్గా బయటకు వెళ్ళిపోయారు, అందరూ వాళ్ళు వెళ్ళక ఈయన వెళ్ళాడు బయటికి. ఓకే, వెళ్ళి ఏదో మాట్లాడుకున్నారో వచ్చారు లోపలికి వచ్చి, అసలు సినిమా ఎక్స్ట్రా కథ ఎక్స్ట్రాడంగా ఉంటుంది శంకర్ ఇది, కాకపోతే ఇప్పుడు వద్దంటున్నారు, ఎలక్షన్కి కరెక్ట్గా 1 ఇయర్ ముందు చేద్దాం అంటున్నారు. అప్పుడు జనం గ్యాదరింగ్ మీటింగ్లు ఉంటాయి, జనం కావాలి దానికి, బాగా జనం ఉంటారు, ఇది ఎలక్షన్కి మనకు ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ చేయమంటున్నారు, ఈ లోపు నువ్వు ఇంకో కథ చెప్పు అన్నా. ఇంకో కథ లేదన్నా దగ్గర, నా నువ్వు ఒక లైన్ అనే చెప్పి వెళ్ళి నాకు, నువ్వు చెప్పకుండా నీకు కంచి పంపించాను, మనం 150 సినిమా చేస్తున్నావు, ఒక లైన్ చెప్పి పంపి వెళ్ళినావు అంటే ఇప్పటికెప్పుడు ఎట్లా వస్తున్నా అంటే, లేదు నువ్వు ట్రై చేయి, ఒక 1 వీక్ ఉండు, ట్రై చేయి వస్తే ఎందుకు రాదు అని అంటే సరే అన్నాను, పంపించా అయిపోయింది. లుంగి కట్టుకుని వచ్చేవాడు మార్నింగ్ అని అడిగేవాడు కాదు, ఊరికైనా గుడ్ మార్నింగ్ చెప్పేవాడిని వెళ్ళిపోయేవాడు, అవుతుందా లేదని అడిగాడు. 4వ రోజు ఐడియా ఫ్లాష్ అయ్యాను, 5వ రోజు లింగ్ కట్టుకుని వచ్చినప్పుడు అన్న ఒక ఐడియా ఫ్లాష్ అని చెప్తాను చెప్పా. ఆయన అసలు అంటే నువ్వు సినిమా చూసావా, పల్నాడు వాళ్ళు కానీ ఒక సినిమా ఉంటుంది, ఎంజీఆర్ చేశాడు, ఎంజీఆర్ రాజకీయాలకి వెళ్ళి ఏం చేశాడు నాకు తెలియదు అసలు. ఓకే, ఆ సినిమా చూసావని అడిగాడు నన్ను. నేను చూడలేదన్నా అన్న, ఎంజీఆర్ రాజకీయాలకి వెళ్ళే ముందు ఈ సినిమా చేశాడు, ఈ కథ బ్రహ్మాండంగా ఉంది, నువ్వు అసలు ఆ పాత కథ కాదు, కాన్సెప్ట్ తీసుకున్నావు కానీ ఐడియా తీసుకున్నావు కానీ ఇప్పుడు నువ్వు కొత్తగా చేసావు, దీన్ని చాలా బాగుంది, ఇది చేద్దాం, నీకు రైటర్స్ ఎవరు కాదు కూర్చొని లేదన్నా, నేను అక్కడికి వెళ్ళి నేను చేసుకొని వస్తాను, నేను ఎక్కువ మంది రైటర్స్తో కూర్చొని పనిచేస్తే నాకు మిక్స్డ్ ఐడియాస్ ఉంటాయి, ఒకే మూడ్లో నా మూడ్లో నేను సినిమా చేసుకుంటే బాగుంటుంది, అట్లాంటి రిజల్ట్స్ వచ్చినాయి.
నేను కొన్ని సినిమాలు అట్లా రాము ఇట్లాంటి సినిమాలు ఓ 10 మందిని పెట్టుకొని కుక్కడ్ అప్ స్టోరీస్ చేసాం, నాకు రిజల్ట్స్ రాలేదు. అందుకోసము సింగిల్ మైండ్తో చేస్తాను, ఫైనల్ కరెక్షన్స్ ఉంటే చేసుకుందాము అంటే వెళ్ళాను. వచ్చిన తర్వాత పరిచయ వయసు చిరంజీవి గారికి 150 సినిమాకి కథలు ఎదుకుతున్నారు. దీనిరాజ్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు, రైటర్, ఆయన ప్రేమించుకున్నారు, ఆయన అతనే రాశాడు. మేము రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం, ఇంకా ఇక్కడే పక్కనే ఉండేవాడిని శ్రీకాంత్ గారు. ఆయన ఇటు వచ్చినప్పుడు ఫోన్ చేస్తే రండి ఇంటికి రండి, మద్రాసుకి వెళ్ళినట్టు తెలుస్తుంది కదా, ఏంటి ఏమైంది అని అంటే ఇట్లా విజయకాంత్ గారికి కథ చెప్పాను 150 సినిమా. ఆయన అయితే ఎగ్జైట్ అయ్యాడు, బట్ దీన్ని చేయాలి, చాలా చేయాల్సి ఉంది అని లైన్ చెప్పా. తన జడ్జిమెంట్ కొంచెం ఉంటుంది, చాలా బాగుందండి అసలు చిరంజీవి గారు ఇట్లాంటి కథ కోసం వెతుకుతున్నాడు, చిరంజీవి గారు చెప్పండి బాగుంది, నేను ఆల్రెడీ కమిటీ వచ్చాను బాగుంటుందని వదిలేసా. ఇలా పరచు వెంకటేశ్వర గారు ఫోన్ ఈవినింగ్ కల్లా, ఏమైనా చిరంజీవి గారు చెప్దామయ్యే కదా, చిరంజీవి గారు చెప్దామని. లేదు నేను కమిటీ వచ్చానన్న, లేదు ఇద్దరితో చేసుకోమేముంది, ఇక్కడ చేయాలి, తెలుగు చేయి తమిళ చేయి, విజయకాంత్ గారు ఏం తెలుగులో చేయడు కదా, తెలుగులో చిరంజీవి గారితో చేయి, తమిళ్లో అతనితో చేయాలి, ఇదేదో బాగుంది అనుకుని చిరంజీవి గారిని కలిసాం, కథ చెప్పాం. 150 సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది, ఇది చేద్దాం అన్నట్టు. ఇక ఆ కళ మీద కూర్చున్నాం ఒక 1 ఇయర్. ఈలోపు ఆయన అసలు ఆయన పాలిటిక్స్కి వెళ్ళిపోయాడు. ఈలోపు నేను ఇక్కడ చిరంజీవి గారు కథ చెప్పిన విషయం ఆయన తెలిసింది, ఆయన తెలిసి నువ్వు ఇక్కడే చేయాలి కానీ అక్కడ ఇక్కడ ఎక్కడ చేస్తావు అనే దాని మీద ఆయన అట్ అయ్యాడు. లేనా ఇక్కడ చేయొచ్చు అక్కడ చేయొచ్చు, ఇది ఆయన బాడీ లాంగ్వేజ్, నీ బాడీ లాంగ్వేజ్ నీకు చేస్తాను, ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన చేస్తాను అన్నాం. కానీ అది ఇక అట అది మిస్ ఫైర్ అయింది. సో ఇటు కాలేదు అటు కాలేదు, ఇట్లాంటివి చాలా జరిగాయి గ్యాప్లో గ్యాప్. అయితే ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా కథల గురించో సినిమాల గురించో పోరాటమే తప్ప, క్రియేటివిటీ మీద పెట్టే ఎఫర్ట్సే తప్ప వేరే అవిగేషన్స్ ఏమి ఉండవు నాకు. పెద్ద గ్యాదరింగ్లోకి వెళ్ళడం కన్నా ఉంటే ఫ్రెండ్స్ మీటింగ్లు, లిటరేచర్ సంబంధించిన మీటింగ్లో లేకపోతే సోషల్ యాక్టివిటీస్లో అట్లాంటివి తప్ప అయితే వ్యాపకాలు ఉండవు. ఇంక ఈ అసోసియేషన్కి వచ్చిన తర్వాత కంప్లీట్ ఇది 24/7 అయిపోయింది. ఇప్పుడు జనరల్ చైతన్యం ఎక్కువైపోయింది, అవసరాలు ఎక్కువైపోయినాయి. పాపం మీరు 5 సంవత్సరాల తర్వాత అంటే ఆ గ్యాప్లో ఈ ప్రాజెక్టులు చిరంజీవి గారిది మీరు చేయాల్సింది ఆగిపోవటం, ఆయన రాజకీయాల్లోకి వెళ్ళటం, ఇట్లా అక్కడ వస్తే విజయకాంత్ గారిది కూడా సేమ్ ఇట్లా జరిగింది. కానీ మీరు ఒక నినాదం తీసుకొని ముందుకెళ్ళటం వల్ల అప్పటి వరకు ప్రీవియస్ ఉన్న అంటే మీతో మీకు అవకాశం ఇచ్చిన వాళ్ళు కావచ్చు, మీరు పనిచేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కొంచెం దూరం అవ్వటం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అనేది కొంచెం ఆ గ్యాప్ కూడా రావడానికి రీజన్ అదొకటే అంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, బట్ ఉంటే న్యాయం ఉంటుంది కదా, లోపల ఉండొచ్చు. మీ దగ్గర ఎక్స్ప్రెస్ చేశారు చేశారు అంటే నా ట్రూ ఫ్రెండ్స్ అంటే నేనంటే బాగా ఇష్టపడే వాళ్ళు చేసేవాళ్ళు. ఎందుకు నువ్వు అనవసరంగా ఈ తెలంగాణ ఎత్తుకున్నావు, ఇక్కడ వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు ఉన్నారు కదా పెద్దవాళ్ళు, అవును సీనియర్స్, నువ్వు అనవసరంగా ఇటెందుకు వెళ్ళావు, నువ్వు నీకు పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఆ సినిమా అనౌన్స్ చేయగానే ప్రపోజల్ కూడా వచ్చింది, హీరోతో సినిమాలు చేసుకో, మేము ఇస్తాం ఎందుకు అది వదిలేసేయమని కూడా. లేదు లేని కమిటీ అని అన్నాను. అయితే వాళ్ళ గొప్పతనమో లేకపోతే నా యాటిట్యూడో తెలియదు, కానీ నేను ఇట్లా ఉంటాననేది నాకు ఒక డిజైన్ అనేది వాళ్ళ మైండ్లో ఉంది, శంకర్ ఇట్లాగే ఉంటాడనేది తెలియకుండా నా యాటిట్యూడో నా బిహేవియర్ లేకపోతే నా డెసిషన్స్ నన్ను ఇష్టపడే వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏ ప్రాంతం అయినప్పటికీ కూడా నన్ను ఇష్టపడే వాళ్ళకి శంకర్ ఇట్లా ఉంటాడులే అతను అనేది వాళ్ళు మెంటలీ ప్రిపేర్ అయి ఉన్నారు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నన్ను స్టడీ చేసుకుంటూ వస్తున్నారు, చూస్తున్నారు, వాళ్ళని నేను చూస్తున్నాను, వాళ్ళ సినిమాలు వాళ్ళకి పనిచేసాము. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే వెళ్ళావు సరే వెళ్ళావు కానీ మరి గ్యాప్ బాగుంటుంది, నీ మీద ఇంపాక్ట్ ఉంటుంది, తర్వాత కష్టం నువ్వు అని అనేవాళ్ళు కూడా. ఇక నేను దాని గురించి ఆలోచించట్లేదు సార్ అని చెప్పేవాడిని నేను. ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది అనేది నా చేతిలో లేదు సార్, నేను ఆలోచించట్లేదు. ఎందుకంటే ఒక నేను మెంటల్గా ఏంటంటే ఒక సీతారామరాజు, కొమరంభీం సీతారామరాజు, బిరసా మొండ, చంద్రబోస్ అట్లా గొప్ప గొప్ప వాళ్ళ బయోగ్రఫీలు చదివినప్పుడు దేశంలో స్వతంత్ర పోరాటం కోసం ఎంత చేశారు, ఇక నిజాంకి వ్యతిరేకంగా కావచ్చు, దుర్మార్గమైన పాలనకు వ్యతిరేకంగా కావచ్చు, ఇక్కడ అనేక ఉద్యమాలు జరిగాయి.
ఆ తర్వాత ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ విలీనమైన తర్వాత కూడా చాలా అసమానతలు ఉన్నాయి. నేను ఈ అసమానతలకు దాడికి గురైన వాడిని. దాంట్లోంచి అనేక అనుభవాలు ఉన్నాయి, గాయాలు ఉన్నాయి, బాధ ఉంది, వాటిలోంచి పుట్టినవాడిని నేను. కాబట్టి ఈ టైంలో ఇట్లాంటి ఒక మహోన్నతమైన ఉద్యమం వచ్చింది. ఈ ఉద్యమంలో నేను భాగస్వామి కాకపోతే నేను చదువుకుంది దానికి అసలు అర్థమే లేదు. ఓకే, నేను అమెరికన్ లాటిన్ చైనాలో విప్లవం సంబంధించి, రష్యాలో విప్లవం సంబంధించి, బోల్షెవిక్ మెన్షెవిక్ పార్టీల గురించి అనేక ఉద్యమాల నేపథ్యం, జర్మన్లో ఫ్రాన్స్ ఫ్రెంచ్ విప్లవం ఇవన్నీ కూడా చదువుకొని ఉన్నాం సార్. ఈ చదివిన తర్వాత ఒక మన కళ్ళ ముందు ఒక మహానోతన ఉద్యమం జరుగుతున్నప్పుడు దాంట్లో నేను ఈ మట్టిలో పుట్టినవాడిగా నేను దాంట్లో పాల్గొనకపోతే నేను ఈ చదువుకొని ఏం లాభం అనిపిస్తూ ఉందండి నాకు. నేను నేర్చుకొని ఏం లాభం, తెలుసుకొని ఏం లాభం, ఈ నేపథ్యానికి నేను పుట్టినేళ్ళకు నేను తీసుకునే నేను ఇచ్చేది ఏం చేయగలుగుతాను నేను అనేది ఉంది. చాలామంది ఏం చేస్తున్నారు, ఉద్యమకారులు వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేస్తున్నారు. జర్నలిస్టులు రాస్తున్నారు, కవులు పాటలు రాస్తున్నారు, లేకపోతే గాయకులు పాడుతున్నారు. కానీ శంకర్ ఏం చేయగలుగుతాడు, నేను పాడలేనండి కానీ సినిమానే తీయాలి నేను. శంకర్ చేయగలిగింది చెప్పగలిగింది సినిమానే, సినిమా మాధ్యమంతో నాకు తెలిసిన విద్య అదే, నేను నేర్చుకుంది అదే, నా గురువులు నేర్పింది అదే. దాన్ని నా రూపంలో నేను ఉద్యమానికి దాంట్లో భాగస్వామి అవ్వాలనేది నా ఆలోచన అని వాళ్ళకి చాలా క్లియర్ చెప్పాను, ఇంత డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఓకే, కొంతమంది అంటే సినిమాల్లో యాక్టివ్గా లేని వాళ్ళే ఉంటారు వీళ్ళంతా. వీళ్ళంతా కూడా ఏంటంటే ఈ సినిమాలు తీయకుండా ఉండి నన్ను బాగా చూసిన వాళ్ళు, ఇండస్ట్రీలో కొంత గైడ్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు సాటిస్ఫై అయ్యారు కానీ బట్ నీకు నీ మీద ప్రేమతో చెప్తున్నాము మరి కష్టమే అన్నట్టుగానే చెప్పేవాళ్ళు, అయినా పర్లేదు అనుకునే. ఎందుకంటే చాలామంది తెలంగాణ కోసం ప్రాణాలు తీసుకుంటున్నారండి, వాళ్ళకి ఏమొస్తుందని ప్రాణాలు తీసుకుంటున్నారు, ఏం ఆశించి అంటే రేపు తెలంగాణ వస్తే ఒక అద్భుతాలు జరుగుతాయి, ఒక అసమానతలు తొలగిపోతాయి అనే దాంతోనే కదా త్యాగం చేసుకుంటున్నారు. దానికోసము వాళ్ళు ప్రాణాలే తృణప్రాయంగా ఇస్తున్నప్పుడు నేను సినిమా మాధ్యమం, నా కెరీరు, లేకపోతే డబ్బు ఇవన్నీ అసలు కళ్ళ ముందు కనబడలేదు సార్ నాకు ఆలోచన తప్ప అని చెప్పి దీంట్లో మ్యాక్సిమం కన్విన్స్ చేయడం జరిగింది. బట్ కొంతమంది కన్విన్స్ అయ్యారు, కొంతమంది కన్విన్స్ అవ్వలేదు. కొంతమంది ఆ సినిమా పక్కన పెట్టే, నువ్వు స్టార్ట్ చేయలే కాబట్టి పక్కన పెట్టే, నీకు ఏ ఈరోజు సినిమా కంటే ఆ ఈరోజు సినిమా తీస్తామని అడిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ మీరు ఏదైతే నినాదం తీసుకున్నారో, తెలంగాణ నినాదం తీసుకున్న తర్వాత సినిమాకు సంబంధించి అంటే రాజకీయ పరంగా ఓకే, కానీ సినిమాకు సంబంధించిన బాయ్కాట్ చేయాలి షూటింగ్కి సంబంధించి అనే వాటిపైన ఎందుకు దృష్టి సారించాల్సి వచ్చింది అప్పుడు? సినిమా బాయ్కాట్లు ఏం జరగలేదు. ఎన్టీఆర్ గారు షూటింగ్ సంథింగ్ అది పొలిటికల్ అప్పుడు మనం అది మనం తీసుకున్న డెసిషన్స్ కావాలి. ఓకే ఓకే, ఇది తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మహేష్ బాబు గారిది ఆయా లొకేషన్, మహేష్ బాబు దీళ్ళు కూడా కాకతాళీయం జరిగింది తప్ప వాంటిల్లు చేసినా ఏం కావు. ఓకే, షూటింగ్ దగ్గర ఏం జరగలేదు. అక్కడ ఏదో మహేష్ బాబు సెట్ ఏదో జరిగింది, తర్వాత వాళ్ళు అది జరగటం సమర్థించలేదు ఎవరు. ఉద్యమకారులు కూడా అట్లాంటి సంఘటనలు ఎవరు సమర్థించలేదు. ఈవెన్ కేసీఆర్ గారు కంప్లీట్ ఆయన కాన్సెప్టు, ఆయన యొక్క ఉద్యమ విధానమే అహింసాపూర్వకంగా చేయాలనేది ఆయన ఉద్యమ స్వరూపం. ఆయన పార్టీలో అయినే, టీఆర్ఎస్ పార్టీలో అయినే అహింసా మార్గంలోనే ఒక డెమోక్రటిక్ పొలిటికల్గానే దీన్ని తీసుకురావాలి తప్ప ఇట్లా దాడులు చేయటమో, భౌతిక దాడులు చేయటమో, లేకపోతే ఇట్లాంటి చేయటం ద్వారా తీసుకురావటం అనేది కేసీఆర్ గారికి మొదటి నుంచి లేదు. ఆయన టీఆర్ఎస్ పార్టీ లైన్ కూడా అహింస మార్గం ద్వారా తీసుకురావాలనేది వాళ్ళ కాన్సెప్ట్. సో అక్కడెక్కడంటే యూత్లో కొంత ఇది ఉంటుంది కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న ఏమైనా జరిగితే జరిగి ఉంటాయి, కానీ అది దాన్ని కంప్లీట్ ఉద్యమం దాన్ని ఎప్పుడు కూడా సమర్థించలేదు, దాడుల్ని సమర్థించలేదు ఎప్పుడు. ఓకే, దాడులు జరగలేదు, సమర్థించలేదు. అయితే ఎన్టీఆర్ సినిమా షూటింగ్ కావలేదు కానీ సినిమా రిలీజ్కి ప్రాబ్లం జరిగింది. దానికి కారణం ఏంటంటే అప్పుడు హరికృష్ణ గారు అనుకుంటా, హరికృష్ణ గారు సమైకాంధ్ర కోసం ఏదో స్టేట్మెంట్ ఇవ్వటం, దానికి ఎన్టీఆర్ సినిమాకి ఏదో ముడిపెట్టి చేసినట్టున్నారు. అంతే తప్ప సినిమా ఇండస్ట్రీ మీద ఏమీ పెద్దగా తరలి అట్లాంటి చిన్న చిన్న జరిగినా కూడా నాకు చెప్పేవాళ్ళు, నేను మళ్ళీ వాళ్ళతో మాట్లాడేవాడిని, అది సమన్వయపరచుకునేవాళ్ళు. అంటే మీ సన్నిహితుల్లో కావచ్చు, మీకు సంబంధించిన శ్రేయ బ్లాష్లు కావచ్చు, ఇప్పటికీ అనేది ఏంటంటే ఆ రోజున మిత్రుడు మా శంకర్ తీసుకున్న నిర్ణయం వల్ల కొన్ని మంచి సినిమాలు ఇప్పటికీ రాలేదు ఆయనకి, కానీ ఉద్యమం
చేపట్టారు. చేపట్టిన తర్వాత అయినా సరే అతనికి ఒక మంచి అవకాశం వచ్చిందంటే ఇక్కడి నుంచి కూడా ప్రోత్సాహం రాలేదు అనేది వాళ్ళ అభిప్రాయం. ఎందుకంటే ఒక మంచి డైరెక్టరు అంత గ్యాప్ రావటం, మంచి సినిమాలు తీసే డైరెక్టర్కి ఈ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయ్యిద్దండి, అది 8 ఇయర్స్ అవుద్దా అప్పటికి ఆ జై బోలో తెలంగాణ 11లో అది 11 అంటే 10 ఇయర్స్ ఆ గ్యాప్కి 10 ఇయర్స్ అవుద్ది కదా, 10 ఇయర్స్లో ఒక సినిమా చేయగలిగాము. అదే 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 అందుకనే ఈ మాట వచ్చింది వాళ్ళ వాళ్ళ అంటుంటారు, నాతో కూడా అంటారు ఏంట్రా ఇట్లా అయిపోయావని అంటారు. కానీ బట్ నేను ఆ రోజు అనుకున్నది నెక్స్ట్ ఏమవుద్దని, ఏమవుతామో లేకపోతే ఏదో జరుగుతుంది నాకేదో ప్రయోజనం చేకూరుతుంది అనే ఒక లాభాపేక్షతో చేయలేదు నేను. ఎందుకంటే 2 సినిమాలు మీరు ప్రొడ్యూసర్గా మారాల్సి వచ్చింది, అది కావచ్చు తర్వాత 2 స్టేట్స్కి సంబంధించిన సునీల్ గారు, అవును ఇద్దరిది మరి ఎవరు లేరు కదా. అదే అదే అంటే అట్లీస్ట్ ఆ ప్రోత్సాహం అన్న రావాలి కదా, అది కూడా రాలేదేంట అనేది వస్తుంది. అయితే మనం కూడా చేసుకోవాలి, మనం కూడా చొరవ ఉండాలి, నాకు అంత చొరవ ఉండదు ఉంటుంది వచ్చేటప్పుడు అన్నీ వస్తాయి. సినిమా పరంగా అంటే సినిమా పరంగానే అది రాలేదు కానీ గవర్నమెంట్ పరంగా టీఆర్ఎస్ ప్రభుత్వం తరపు నుంచి మీకు గుర్తింపు మంచి రెస్పెక్ట్ ఇస్తారు. అది అది ఉంది అది ఉంది రెస్పెక్ట్ ఇస్తారు, బాగా బాగా ప్రేమిస్తారు, దాంట్లో డౌట్ లేదు. అందరు ఉద్యమకారులంతా కూడా ప్రేమిస్తారు, ఎందుకంటే నేను నా యాటిట్యూడు నాకు నా యొక్క క్యారెక్టర్ డిజైనింగ్ అనేది అది ఓపెన్ కదా, నేను నా క్యారెక్టర్ ఏంటనేది కంప్లీట్లీ ఓకే ఓపెన్గా ఉంటాం కదా. సో వాళ్ళందరూ ఇష్టపడతారు, దాంట్లో ఏమి అందరూ ఇష్టపడటమే చాలు నాకు, అంతకన్నా నష్టం ఏం జరగలేదు నాకు. ఎమ్మెల్యే ఎన్ శంకర్ అని ఉండాల్సిన మీ పేరు దగ్గర ఆ ఎమ్మెల్యేది ఎక్కడ మిస్ అయింది? తెలంగాణ రాకపోతే అయితే పోటీ చేయాలనేది అందరిలో ఉండేది, నాలో ఉండేది. అవునా, వచ్చిన తర్వాత కదా? వచ్చిన తర్వాత మీరు టీఆర్ఎస్ తరపు నుంచి అని అన్నారు, అది 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 బయటకు వచ్చిన తెలంగాణ రాకముందు పోటీ చేయాలని ఉండేది, టీఆర్ఎస్ నుంచి చేయాలని ఉండేది. ఓకే, ఆ రోజు ఉద్యమాన్ని నిలబెట్టడం కోసము ఉద్యమ కోణాన్ని యాంగిల్లో పోటీ చేయాలి, ఎందుకంటే తెలంగాణ ఇవ్వకపోతే పోరాటంలో భాగంగా రాజకీయాల్లో ఉండాలనేది, ఈ డెమోక్రటిక్ పార్టీస్లో ఉండాలనేది ఒక ఐడియా ఉండేది. ఓకే, ఉండేది ఆ ప్రోత్సాహం కూడా ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత ఎంపీగా నల్గొండ ఎంపీగా ఆఫర్ అయితే వచ్చింది. ఓకే, కానీ అప్పుడున్న ఆర్థిక రాజకీయ పరిస్థితుల్లో నేను దానికి సంసిద్ధంగా లేను యాక్చువల్గా, ఎందుకంటే మనకు అన్ని ఆర్థిక వనరులు లేవు. టు బి ఫ్రాంక్ డబ్బు ఖర్చు పెట్టకుండా ఎంత, ఇప్పుడు కొన్ని కొన్ని పార్టీలు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది, కొన్ని పార్టీలు తక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఆ తక్కువ ఖర్చు పెట్టే పరిస్థితుల్లో కూడా మనము ఆర్థిక పరంగా లేము. సో ఆ లేకపోవటం వల్ల కూడా కొంత మనం ఆ డైలమాలు ఉండటం జరిగింది, అంటే మనం పోటీ చేయాలా వద్దా లేదా అనేది. ఒకసారి ఎంపీ అనుకున్నారు, తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యే ఇస్తున్నారు, తర్వాత ఎమ్మెల్సీ ఇస్తున్నారు, రకరకాలుగా నాకున్న పరిచయాలతోని మన జేబోల్ తెలంగాణ సినిమా ఇంపాక్ట్ వీటితో చాలా ఆఫర్లు వచ్చాయి, అన్ని పార్టీల నుంచి ఆఫర్లు వచ్చాయి. కాకపోతే నేను ఒక డైలమాలో ఉన్నాను, తెలంగాణ రాకపోతేనేమో ఖచ్చితంగా పోటీ చేయాలనేది ఉండేది. ఫ్రెండ్స్ కానీ మేమంత ఉద్యమకారులు అందరం కూడా ఒక 5-6 రెడీ అయి ఉన్నాము, పోటీ చేయాలి, తెలంగాణ కోణాన్ని మళ్ళీ అసెంబ్లీలో చెప్పాలి, దీనికోసం పోరాటం ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత కొంత డైల్యూట్ అయ్యాను నేను, వచ్చిన తర్వాత ఇంకా మనం ఎందుకు మన పని మనం చేసుకోవచ్చు కదా ఓకే అనేది. ఏమైనా మంచి అంటే ఆర్థిక వనరులు ఖర్చు పెట్టకుండా మన దగ్గర రిసోర్సెస్ లేవు, అట్లా మన దగ్గర నుంచి డబ్బు తీయకుండా ఏమైనా గెలిచే పరిస్థితి ఉన్న సీటో లేకపోతే ఎవరన్నా మనకు ఇస్తేనో అట్లా గ్యారంటీ ఉంటే చేయాలనేది కూడా ఉండేది. కానీ ఆ గ్యారంటీ ఏ పొలిటికల్ పార్టీ ఇస్తుంది, నీకు డబ్బు పెట్టి గెలిపిస్తాము అని ఎవరు ఇస్తారు? ఇవ్వరు కదా సహజంగా, అదే ఎందుకంటే ఎవరికుండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి కదా. దాంతో వాళ్ళ ఇబ్బందులు కూడా నాకు తెలుసు, నా ఇబ్బందులు వాళ్ళు తెలుసు, కాబట్టి ఆ డైలమాలో సైలెంట్ అయ్యాము అంతే తప్ప ఏమి దూకాలి నిజంగా పోటీ చేయాలనుకుంటే ఏముంది, ఏదో పాటి నుంచి చేయొచ్చు కదా. ఓకే ఓకే, అట్లాంటిది లేదు. గద్దర్ గారితో మీ రిలేషన్ ఏంటండి, ఎప్పుడు అసలు పరిచయం, ఆయన అంత దగ్గరగా ఆ సన్నిహితం? అంటే నేను స్టూడెంట్ లైఫ్ నుంచి ఆయనతో, అప్పటి నుంచే స్టూడెంట్ లైఫ్ చదువుకునేటప్పుడే ఆయన్ని మా కాలేజీకి గెస్ట్కి తీసుకెళ్ళాను. సో నాకు నన్ను ఎవరైతే భుజాన్ని ఎత్తుకొని తిరిగాడో ఆ నాయకుడు గద్దర్ నడిలోంచి తీసుకొచ్చాడు. సో అప్పటి నుంచి మేము పెరగడం కూడా పాటలు పాడుకుంటూ వినుకుంటూ ఆ స్ఫూర్తితోనే పెరిగాం కదా. ఓకే, సో మేము మద్రాసుకి వెళ్ళినా కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన కలిసేవాళ్ళం. ఎన్కౌంటర్ కంటే ముందు ఒక కథ, ఎన్కౌంటర్ కథనే ఇంకో రకంగా అనుకున్నాను ఫస్ట్ మదర్ యాంగిల్లో, షబాన్ ఆజ్మిని గద్దర్ నన్ను పెట్టి చేయాలని. అది మదర్ యాంగిల్లోనే మిస్సింగ్స్ అన్నీ అయితే దాంట్లో కథలను కూడా చేయాలి యాక్చువల్గా.
అప్పుడు అనుకొని ఓ దాదాపు 6 నెలలు స్టడీ చేసినాను. స్టడీ చేసిన తర్వాత అప్పుడు పార్టీ ఒప్పుకోలే ఆయన యాక్టింగ్కి, పర్మిషన్ ఇవ్వలే. ఓకే ఓకే. సో అది అంటే అవదు అనుకున్న తర్వాతనే పెద్ద హీరోతో సినిమా చేయాలి అనే దాని మీద బాలకృష్ణ గారికి కథ చేయడం జరిగింది. సో అది అది కూడా పక్కకి వెళ్ళిపోయి వెనుక ఉంటుంది. ఎంత టైం పట్టిందండి బాలకృష్ణ గారిది? అది బాలకృష్ణ గారిది ఏం లేదు, దాదాపు 3-4 నెలలు కూర్చున్నాను అంతే. 3-4 నెలలు కూర్చున్నారు. ఓకే, మీరు సినిమా జర్నీ ఓకే, కానీ మీ ఇద్దరు బ్రదర్స్ను కూడా సినిమాల్లోకే తీసుకురావాలనే ఆలోచన మీదేనా? నాదిగా వాళ్ళు వచ్చేసారండి. వచ్చేసారా? ఇప్పుడు ఏంటంటే మాకు రైస్ మిల్ ఉండేది, నేను మద్రాస్కి వెళ్ళేవాడిని. అక్కడ షూటింగ్ గ్యాప్ వచ్చినప్పుడు ఊరు వచ్చేవాడిని, నాకు హోమ్ సిక్ ఎక్కువ ఉండేది, ఊరు వచ్చేవాడిని. ఈ రైస్ మిల్ ఏముంటుంది, రైస్ అయిన తర్వాత వెనకాల పొట్టు వస్తుంది కదా, పొట్టు ఉంటుంది. వాడికేమో నా తర్వాత వాడికి పెద్ద చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. సరే నేను కూడా వస్తాను, నేను వస్తానంటే ఏం చేస్తాను వచ్చానని వదిలేశాను నేను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను అప్పటికి నేను వెళ్ళిన 4 సంవత్సరాలు అయిపోయింది, అప్పటికి కొంచెం స్టడీ అయ్యా, కొంచెం ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినవన్నీ కూడా పాటిస్తూ కొంచెం స్టడీ అయ్యా. స్టడీ అయిన తర్వాత మేము కూడా వస్తాం, నేను కూడా వస్తాను అని వీడు అన్నాడు. సరే నేను తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత మహాయజ్ఞం అని ఒక సినిమా జరుగుతుంది, జ్యోతిరావు మన జ్యోతిప్రసాద్ అని ప్రొడ్యూసర్, దానికి ఫైట్ మాస్టర్ విజయన్ డైరెక్షన్, ఫస్ట్ డైరెక్షన్, సుమన్ హీరో అనుకుంటా. అది కాశ్మీర్ గీషన్ చేయడం జరిగింది. ఈ జ్యోతిప్రసాద్ నేను కలిసి ఫస్ట్ సినిమా దగ్గర నుంచి పనిచేసాను. ఫస్ట్ సినిమాకి అతని మేనేజర్, నేను అసిస్టెంట్ డైరెక్టర్. ఆ పరిచయంతో ఇట్లా మావాడు వస్తానంటున్నాడు, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, వాడు మేనేజర్ పెడదామా ఎట్లా ఏం చేద్దాము, వానికేమి రైటింగ్ స్కిల్స్ ఏం లేవు కదా అని అంటే, ఎందుకు నేను సినిమా చేస్తున్నా దాన్ని పట్టుకొద్దాం, నాకు నమ్మకమైన వాడు కావాలన్నాడు. ఓకే, అప్పుడు ఆ ధైర్యంతోనే వాడిని పట్టుకొచ్చి ఆ సినిమా పెట్టాను. అట్లా వాడు ప్రొడక్షన్ మేనేజర్. వాడు 2 సంవత్సరాల తర్వాత వీడు నేను పొట్టులో మీరేమో మద్రాసులు దాటి తిరుగుతుంటారు, నేను ఈ పొట్టు పీల్చుకుంటుండాలి, వాడు కామెంట్ చేయటం వాళ్ళు. సరే అప్పటికి మావాడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు, ఇక్కడ రజనీకాంత్ గారి సినిమా భాష ఈశాన్ని ఇక్కడ బ్రహ్మాండం జరుగుతాను షూటింగ్లో. అప్పుడు నేను అక్కడే ఉంటాను, అది బెటర్ కదా అని వాడు ఇక్కడికి వచ్చేసరికి వాడిని ఇక్కడే అటాచ్ చేసాం, 2వ వాడిని 3వ వాడిని. సో వాడు ఇక్కడ వాడితో కలిసి వాడు మేనేజర్గా చేశాడు. మేనేజ్ చేస్తూనే ఎగ్జిబిటరు, డిస్ట్రిబ్యూషన్లు, సినిమాలు కొనటము, ఇంకా నాకున్న డిస్ట్రిబ్యూటర్ సర్కిల్లో నుంచి సినిమాలు కొనటం, థర్డ్ పార్టీస్ ఉండే అప్పుడు. రైట్. ఇప్పుడు థర్డ్ పార్టీస్ ఏం లేవు, ఒక పార్టీ లేదు. అదే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి మళ్ళీ కొనుక్కునేవాళ్ళు థర్డ్ పార్టీ కింద, ఒక సెంటర్లు అట్లా 2-3 సెంటర్లు కొనుక్కొని వేసుకోవటం. మంచి సినిమాని మనం చెప్తాం కదా, ఆ సినిమా బాగుంటుందిరా అది అని మనమే ఎంత కొంత ఇస్తే ఆ థర్డ్ పార్టీస్ కింద కొని వేసుకోవటము, ఆ సినిమా ఉన్నప్పుడు మేనేజర్ చేయటం, ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళు. అట్లా వాళ్ళు ఎంట్రీ. ఓవరాల్గా చూస్తే చాలా సవాళ్ళు ఎదురైనాయండి మీకు. మీకు ప్రతి సినిమాకి ఒక కథ ఉంటుంది. అదే డీజీపీ దొర ఉండేవాడు అప్పుడు, నేను ప్రతి మూమెంట్, ప్రతి కథ లేక నేను చదువుతున్న ప్రతిదీ షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎవరి ప్రతి ఈవినింగ్ రిపోర్ట్ వెళ్ళేది ఆయనకి. నేను వికారాబాద్లో షూటింగ్ చేస్తే వికారాబాద్ ఏం షూటింగ్ చేసాడు, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, ఆ రోజు సీన్ ఏంటనేది సీన్ పేపర్తో సహా వెళ్ళిపోయేది డీజీపీ దొరకి. ఓకే, సో అట్లాంటివి చాలా ఉన్నాయి. టైంకి పోలీసు డ్రెస్సులు రాలేదు, ఒకరోజు డ్రెస్సులు వచ్చే టైంకి గన్ రాలేదు, రాధే గారు వెళ్ళిపోవాలి, రెయిన్ ఎఫెక్ట్, విండ్ ఎఫెక్ట్ అన్నీ రెడీగా పెట్టుకున్నాం, ఫైర్ ఇంజన్లు అన్నీ పెట్టుకున్నాం, డ్రెస్సులు లేవు. అయితే రిపోర్ట్ రాయడానికి పోలీసులు వచ్చేవారు, ప్రతిరోజు పోలీసులు ఉన్నారు మాతో. పరిస్థితి ఇది, మరి ఏం చేద్దాం అన్నాను. మా ఫేసులు లేకుండా చేస్తే మేమే యాక్ట్ చేస్తూ ఉన్నాను, వాళ్ళ ఫేసులు చూపించకుండా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా. అవునులే, డార్క్లో పెట్టి చేసాం. అదే ఒరిజినల్గా వాళ్ళే అసలు గన్స్. ఎన్కౌంటర్ చేస్తే అరియాన్ మోల్ గారు కెమెరామెన్, ఆయన ఇంటర్వ్యూ చేయండి చెప్తాడు. ఓకే, ఎక్స్పీరియన్సెస్. చింతూరు అడవుల్లో చేసాం షూటింగ్లో, అసలు ఎవరు లోపల కూడా ఎవరు పోడు, పోలీసులు అసలు పోరు. మరి కృష్ణ గారు పరిస్థితి? కృష్ణ గారు రాలే అక్కడికి, అక్కడ రాలే. ఇటు వచ్చారు, ఇటు అరకు మన ఆర్సీల్స్, ఓకే, మదనపల్లి ఆర్సీల్స్, వికారాబాద్ ఇటు వచ్చారు, అక్కడికి రాలే. అక్కడ అవసరం లేదు, ఆయన కృష్ణ గారు పార్ట్ లేదు అక్కడ. కొన్ని బ్యాచ్ చేసాం కానీ, బట్ కృష్ణ గారు అవసరం, కొన్ని క్లోజ్ షాట్లు ఇక్కడ ఆర్సీల్స్ చేసాం, ఆయన చేసి అటు వెళ్ళాం. అక్కడ రమేష్ బాబు హీరోయిన్, రాధిక గారి క్యారెక్టర్ అక్కడ చేసాం. ఓకే ఓకే. ఆ మదర్ ఫీల్ అంతా, మదర్ ఎపిసోడ్ అంతా అక్కడ చేసాము. చింతూరు మూతుగూడేమో అక్కడ ఫారెస్ట్లో, అసలు పోలీసులు మఫ్టీలో తిరుగుతారు, మఫ్టీలో ఉన్న పోలీస్ చేతిలో గన్ను ఉండదు,
పిస్టల్ కూడా ఉండదు, వాళ్ళు పోలీసులు కూడా చెప్పుకోరు. సో స్పెషల్ స్క్వాడ్ పోలీసులు ఉంటారు, ఆ పోలీసులు ఎవ్రీడే ఈవినింగ్ అయితే కూంబింగ్ మొదలెడతారు. అక్కడ 3 రాష్ట్రాల 4 రాష్ట్రాల బార్డర్ అది, మేము చేసిన షూటింగ్ దళాలు లాంగ్ మార్చ్ వెళ్తూ ఉంటాయి. ఓకే. సో పోలీసులు అర్ధరాత్రులు ఎర్రజెండ ఎర్రజెండలు పాట పాడుకునేవాళ్ళు. సో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చాలా ఉంటాయి. అది శ్రీరాములయ్య ఒక రకమైన ఎక్స్పీరియన్స్, మైదానంలో మైదానం రాయలసీమ నేపథ్యము, మైదానము ట్రాటు, ప్రజలు త్యాగాలు పోరాటం, ఎన్కౌంటరింగ్ ఒక రకమైన ఎక్స్పీరియన్స్, అడవులు పార్టీ అదొక రకమైన ఎక్స్పీరియన్స్. పోలీసులు ఆ రోజు చాలా చాలా అంటే ట్రామా లాంటి ప్లేస్ టైం, అంటే చాలా పెద్దైన ప్రెషర్ ఉండేది కదా. రైట్. ఎవ్రీడే ఎన్కౌంటర్ పేపర్లో లేని వార్త లేని పేపర్ చూసే వాళ్ళం కాదు కదా. అవునవును. అందుకోసం ఎన్కౌంటర్ అని పెట్టాం. సో అంత ట్రామాలు అంటే రాష్ట్రం కూడా అతలాకుతలంగా ఉండేది కదా, చాలా ప్రెషర్లో ఉండేది. గ్రామాలు కూడా చాలా ప్రెషర్లో ఉండేవి. కానీ కేసీఆర్ గారితో పాట రాపించాలనే ఆలోచన ఎందుకు కలిగిందండి మీకు? ఆయన స్టేట్మెంట్లో ఎట్లా ఉంటుందంటే, కేసీఆర్ గారి మొదటి నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తే అది దాదాపు ఒక 2-3 రోజులు ఆ స్టేట్మెంట్ నలుగుతూ ఉంటుంది పేపర్లలో, టీవీలలో, ప్రజల్లో, తర్వాత ప్రతిపక్షాల్లో, రకరకాల మాధ్యమాల్లో ఆ స్టేట్మెంట్ నలుగుతూ ఉంటుంది. అంత అద్భుతమైన ఒక స్టేట్మెంట్తోని మళ్ళీ ఒక మూమెంట్ తీసుకొస్తారు, ఒక చిన్న కదలిక వస్తూ ఉంటుంది. చిన్న 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 మాటలే ఉంటాయి, చిన్న చిన్న వీటితోనే అద్భుతమైన మైలేజ్ వస్తూ ఉంటుంది. అసలు దాని మీద దాన్ని పట్టుకొని చర్చలు పెడతా ఉంటారు, రకరకాలుగా ఉంటాయి. సో అట్లాంటిది తెలంగాణ ఇచ్చిన తర్వాత వచ్చిన పరిణామాలని ఒక పాట రూపంలో చూపించాలనుకున్నాను. ఎందుకంటే దాన్ని చర్చని ఏం పెడతాము, టీవీలు చర్చలు చూస్తూనే ఉన్నారు రోజు. సో దాన్ని పాట రూపంలో పెడితే అది ఎంటర్టైన్మెంట్ రిలీఫ్ లాగా ఉంటుంది. సో ఈ పాటని ఎవరు రాయాలి అన్నప్పుడు కేసీఆర్ గారు స్టేట్మెంట్ చాలు కదా ఈ పాటకి అనిపించింది నాకు. ఓకే. సో అటువంటిప్పుడు బాగానే ఉంటుందని ఇట్లా అన్న పాట రాయాలి ఇట్లా ఉంటుంది అన్నా రాద్దామన్నాడు. ఆయన అప్పటికి కొన్ని పాటలు రాసి ఉన్నాడు ఉద్యమం కోసము, వాటి కోసం రాసినారు. సో నాకు అది తెలుసు కాబట్టి రాస్తే బాగుంటుంది అన్న అంటే రాద్దాము అంటే ముందు రాయాలన్నా ఎట్లా అన్నాడు. లేదన్నా నేను ట్యూన్ చేసి తీసుకొస్తాను చక్రతో, దాన్ని రాస్తే బాగుంటుంది అన్నాను, చేద్దామన్నాడు. అప్పుడు ట్యూన్ చేసి తీసుకెళ్ళాం. ఓ 15 రోజులు అసలు పట్టించుకోలేదు. సినిమా స్టార్ట్ జరుగుతూ ఉంది, మీరు పట్టించుకోవద్దు ఇట్లా రాయాలకు అర్జెంట్ పాడించాలంటే 2-3 రోజుల్లో దాని మీద కూర్చొని రాసిచ్చాడు. సో అట్లా పాట అది మంచి హైలైట్ అయింది కదా. గారడి చేస్తారు, గడిపిడి చేస్తారు, ఆ పదాలు కూడా చాలా బ్యూటిఫుల్గా సెట్ అయినాయి. అది ఆయనకే సాధ్యం అది, ఎందుకంటే ఆ చలోక్తులు కానీ ఆ కాయినింగ్ కానీ చాలా మేధస్సు ఉండదు, చాలా చదువుకున్నాడు, తర్వాత లిటరేచర్ పైన అవగాహన ఉంది, పైగా రాస్తారు. సో ఇవన్నీ కలిసి వచ్చేదాన్ని. ఆయుధం సినిమా అప్పుడు రాజశేఖర్ గారికి మీకు మధ్య అభిప్రాయ భేదాలు ఎందుకు వచ్చాయి? లేదు, రాజశేఖర్ గారితో ఎప్పుడు రాలే, బాగా బాగా చేసి అంటే తన టైమింగ్ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే బిగినింగ్లో బాగానే వచ్చేవాడు, ఆ తర్వాత కొంత డిలే అవటం మళ్ళీ. అయితే నేనేం చెప్పేవానంటే నువ్వు ఏ టైంకి వస్తావు ఆ టైం చెప్పు, ఆ టైం షూటింగ్ చేస్తావు. ఓకే. నేను ఈరోజు ఒక సినిమా ఒక సీన్ చేయాలనుకున్నాను అనుకోండి, మీరు 10 గంటలకు వస్తే డీటెయిల్గా తీస్తాను, 11 గంటలకు వస్తే కొంచెం కాంప్రమైజ్ అయ్యి కొంత ఏదో కొంత తేడా ఉంటుంది. అదేలే, మీరు మధ్యాహ్నం 2 గంటలకు వస్తే 4 షాట్లు తీస్తాను, ఈవినింగ్ 5 గంటలకు వస్తే 1 షాట్లో తీస్తా అని చెప్పాను. ఓకే. సరే 12 గంటలకు వచ్చాడు, సరే 2 గంటలకు వచ్చాడు, 5:30కి వచ్చాడు, తీసి పెడదాం ఇక సీన్. ఓకే. సేమ్ మీరు అట్లా పెట్టాడు సార్, ఇలా వస్తాయి సార్, నా బిగ్గు ప్రాబ్లం సార్, మీరే ఇట్లాంటి బిగ్గు పెట్టారు, ఇదేమో సెట్ అవ్వట్లేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు అనేవాడు. నేను మిత్రం చాలా క్లోజ్ ఉన్నాను, చాలా ఫ్రెండ్లీ ఉన్నాను. అట్లా 3 రోజులు అభిప్రాయ భేదాలు రాలేదు ఇప్పుడు, ఇట్లాంటి చిన్న చిన్న కామెడీలు. ఓకే ఓకే. సో సీన్ అయితే తీస్తామని చెప్పాము, మీరు 6 గంటకు వచ్చిన సీన్ తీస్తామని చెప్పేవాడిని. తీసారు? తీసేస్తా, దాని ప్రకారం కంపోజ్ చేసుకుని పెట్టుకునేవాడిని. ఎందుకంటే చాలా పెద్ద క్యాస్టింగ్ అది. అవును. ఓ 40 మంది యాక్టర్లు, అంతమంది ఎక్కడ పట్టుకొస్తాను నేను, పైగా అందరూ బిజీ యాక్టర్స్. రైట్. సో వాళ్ళందరి మధ్యలో హీరో ఉండాలి. అవును. సో అందరూ సరదాగా ప్యాక్ ఆడుకుంటూ ఉండేవాళ్ళు, ఆ టైం రాగానే వచ్చి రెడీ రెడీ అనగానే రావటం, షేర్ చేయటం, వెళ్ళిపోవటం. ఓకే. సో అట్లా చేసేవాళ్ళం, లేకపోతే అట్లా ప్లానింగ్ చేయకపోతే సినిమా చేసేవాళ్ళం, చేయగలిగేవాళ్ళం కాదు. ఓకే. అలా రైల్వే ట్రాక్ దగ్గర 5:30-6 గంటలకు పైకి ఎక్కి నిలబడాలి హీరో.
ఇప్పుడు సీన్ అనేది లొకేషన్ నా కంట్రోల్లో ఉంటుంది, యాక్టర్స్ నా కంట్రోల్లో ఉంటారు, ఇప్పుడు వచ్చిన సీన్ తీస్తా. కానీ ట్రైన్ టైం నా కంట్రోల్ ఉండదు, నువ్వు 5 గంటలకు రావాల్సిందని చెప్పా. ఓకే, ఓ పని చేస్తాను, నైట్ అంతా నిద్రపోను అన్నాడు. నువ్వు నిద్రపోతావు నిద్రపోవాలో సంబంధం లేదు, నిద్రపోలే పాపం. ఓకే, నైట్ అంతా నిద్రపోకుండా డైరెక్ట్ షూటింగ్కి వచ్చాడు, వచ్చి షూటింగ్ చేసుకుని వెళ్ళిపోయి నిద్రపోయాడు. సో తనకు ఆ సెన్స్ ఉంది, తనకి ఆ ఇది ఉంది, దాంట్లో ఏం డౌట్ లేదు. ఓకే, కాకపోతే ఇంక మన డి ఆయా నిర్మాతను బట్టి ఆ డైరెక్టర్ని బట్టి తన తన యాటిట్యూడ్ ఉండొచ్చు, కానీ బట్ నాతో ఈజ్ వెరీ కంఫర్టబుల్. ఓకే, మా ఇద్దరికి ఎప్పుడు కూడా మీ అభిప్రాయం. సో ఊరు పేరేంటి సార్? ఊరి పేరు చిరుమర్తి. చిరుమర్తి ఇక్కడికి 130 కిలోమీటర్స్ ఉంటుంది. సో బ్రదర్స్ వచ్చేసి ముగ్గురు మీరు? ముగ్గురు, చెల్లెలు ఉంది. చెల్లెలు అమెరికాలో ఉంటుంది, మ్యారేజ్ చేసి. ఓకే ఓకే, నా తర్వాత చనిపోయాడు. తర్వాత ఇక్కడ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ సార్? అరేంజ్డ్. బాబు పాప కదా? పాప. మీ లైఫ్లో అత్యంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు? అంటే చాలా ఉంటాయి అట్లా. అంటే నేను చదువుకునేటప్పుడు, లేకుంటే సినిమాల్లో అసిస్టెంట్గా పనిచేసేటప్పుడు, పేపర్లో ఎన్కౌంటర్ వార్త చదివినప్పుడల్లా చాలా బాధపడేవాడిని. ఎందుకంటే నేను మద్రాసులో ఉన్నప్పుడు నాకు హోమ్ సిక్ ఎక్కువ. రూట్స్ అని రూట్స్ అని పుస్తకం ఉంటుంది, 7 తరాలని తెలుగులో ట్రాన్స్లేట్ అయ్యింది. ఓకే, అది 7 తన పూర్వీకులను వెతుక్కుంటూ కింటా కుంటే అతను వెతుక్కుంటూ వెళ్తాడు తన మూలాలని వెతుక్కోవడం కోసం. ఆ టైంలో ఈ అమెరికన్ బ్లాక్ వైట్ మధ్య ఉండే పోరాటాలు, విప్లవాలు, ఉద్యమాలు, స్ట్రగుళ్ళు, ఈ వైట్స్ ఈ బ్లాక్ అమ్మాయిలని ఎట్లా కొనుక్కునే లెవెల్, మనుషుల్ని నల్లవాళ్ళు నల్ల జాతీయులని ఎట్లా శ్వేత జాతీయులు అణిచివేశారు, బానిసలు చేశారు, అవి రూట్స్. ఆ పుస్తకం రూట్స్ చదివేటప్పుడు మాత్రం, టామ్ శాంకుల్ కా ఇట్లాంటి చదివేటప్పుడు, ముఖ్యంగా రూట్స్ చదివేటప్పుడు మాత్రం ప్రతిరోజు ఏడ్చుకుంటూ పడుకునేవాడిని. ఒక 2 పేజీల కంటే ఎక్కువ చదివాను కాదు. సో అదే ప్రాసెస్లో ఎన్కౌంటర్ జరిగి పేపర్లో వచ్చినప్పుడు చాలా బాధపడుతుండేవాడిని. అట్లా అట్లా ఇప్పుడే తెలంగాణ ఉద్యమం మొదలైందో, శ్రీకాంత్ చారి తర్వాత కదిలించింది, తర్వాత యాదయ్య మరణం అనేది అది వెరీ హీరోయిక్, చాలా హీరోయిక్ ఇన్సిడెంటు, చాలా ప్యాథటిక్ ఇన్సిడెంట్. అంటే అతని గొప్పతనం, అతన్ని యుద్ధంలో ఒక యుద్ధంలో ఒక వీరుడు ఎంత చేయగలుగుతాడు, యాదయ్య తరుణ తాన్ని కాల్చుకుంటూ తెలంగాణ ఉద్యమానికి ఇంధనమయ్యి పరిగెత్తుకుంటూ చనిపోవటము తగలబెట్టుకొని 1000 మంది యుద్ధ వీరుల్ని సమానంగా వాళ్ళకంటే అధికంగా చేసిన త్యాగం పోరాటం అది. అట్లాంటివి చూసినప్పుడు చాలా పెయిన్ఫుల్ అయ్యాను. దానికి కారణమే జేబుల్ తెలంగాణ. ఓకే, అందుకోసమే నేను నా కెరీరు, లేకపోతే నాకు డబ్బులు వస్తాయా, లేకపోతే మళ్ళీ సినిమాలు వస్తాయా, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇవన్నీ కూడా నేను ఆలోచించే స్థితిలో లేనప్పుడు, ఎందుకంటే ఆ స్పర్శ కానీ ఆ యాగని, ఆ ఆవేదన, ఇవన్నీ కూడా కంప్లీట్. దీన్ని మనం ఇంకా దీనికి మనం ఏం చేయగలుగుతాము, ఈ త్యాగాల్ని మనము మరవలేము, ఈ త్యాగం జరుగుతున్నప్పుడు నేను బ్రతికుండి ఏం చేయలేకపోయాము, నేను బ్రతికుండి ఎందుకు చేయలేను, ఇవేం తాత్కాలికమైనవి. ఈ సినిమాలు ఇప్పుడు 100 సినిమాలు చేసినా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎవడ 6 గడుల కిందే ఉండాలి, అనేక యుద్ధాలు చేసి సామ్రాజ్యాలని స్థాపించి చేసుకున్న వాళ్ళు కూడా 6 గడుల కిందే ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో మనం ఉన్నప్పుడు మనం ఎట్లా బతికాము, మనం ఏం చేసాము, మనం ఏం చేయగలిగాము, మన ఉన్న స్థితిని ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోగలిగాము అనే దాని మీదే ఫోకస్ చేయాలి తప్ప, మనం పోయిన తర్వాత ఏదో ఎవడో వచ్చి విగ్రహాలు పెడతాడనో, లేకపోతే ఇంకేదో జరుగుతుందనే దాని మీద పెద్ద కాన్సన్ట్రేషన్ లేదు, అంత ఐడియా కూడా లేదు, అసలు అవసరం కూడా లేదు. మీ ఎంటైర్ జీవితంలో మీరు తెలుసుకున్న నీతి ఏంటి? అదే నీతి అంటామా, లేకుంటే ఒక జ్ఞానం అంటామా, లేకపోతే అనుభవాన్ని జీవితానికి అన్వయించుకోవటం అంటామో తెలియదు, కానీ అవతల వాడిని హర్ట్ చేయకుండా, అవతల వాడికి అన్యాయం చేయకుండా మనము జీవించగలిగితే అది ఒక మంచి జీవన విధానం అవుతుంది అనేది. అంటే అవతల వాడికి ఏ విధమైన గాయం, అంటే మన నుంచి, మనం చేసే పనుల నుంచో చర్యల నుంచో
మన యాక్టివిటీస్ నుంచో లేకపోతే మన చేసే పనిలో కానీ అవతల వాడికి మా గాయపడకూడదు, అవమానపడకూడదు, బాధపడకూడదు, అట్లాగని మన నుంచి వాడికి అన్యాయం జరగకూడదు. దీన్ని మనం ప్లానింగ్ చేసుకోగలిగితే, దీన్ని అర్థం చేసుకొని జీవించగలిగితే అది ఒక మంచి జీవన విధానంలో మనం నడుచుకున్నట్టుగా మనం నా పిల్లలకు వాళ్ళు వాళ్ళ పిల్లలకు ఇవ్వగలిగితే అది బాగుంటుందనేది. ఎందుకంటే ఎకనామికల్ జస్టిస్ లేనప్పుడు, సోషల్ జస్టిస్ లేనప్పుడు, పొలిటికల్ జస్టిస్ లేనప్పుడు ఇవి సహజం. ఒకటి నెత్తి మీద వాడు కాలు పెట్టడము, ఒకడు జేబులో వాడు చేయి పెట్టడము ఇవి సహజం. సో ఇవి లేకుండా మనమే వ్యవస్థను మార్చగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు దాని మీద ఫోకస్ చేయాలి. లేదా వ్యవస్థలో మనం భాగస్వామ్యం అయినప్పుడు వ్యవస్థలో నేను ఎట్లున్నాటని చెప్పగలగాలి, నా వ్యక్తిత్వం ఇదని చెప్పగలగాలి, నేను ఎట్లుంటా అని చెప్పగలగాలి. సో అదన్నా కనీసం హైలైట్ అవుతుంది. అదన్నా కనీసం ఈరోజు కాకపోయినా రేపైనా ఇట్లుండేవాడు అని చెప్పుకోవడానికి ఉంటుంది కదా. రైట్. అనేది దానికోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను, చేస్తాం. అయినా కూడా జరుగుతూ ఉంటాయి, చిన్న చిన్న జరగకుండా ఉండవు ఏమి. అట్లాగేమీ మనం అనుకుంది అస్టేజ్గా ఇంప్లిమెంట్ చేస్తామని నేనేమి నమ్మట్లేదు. అది కూడా రైట్. తెలియకుండా మనం తెలియకుండా ఏదో మాట అంటూ ఉంటాము, అతను బాధపడతాం. బట్ దాన్ని రియలైజ్ అవ్వాలి, జరిగిందా అనేది మళ్ళీ రికలెక్ట్ చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోగలిగితే జరగకుండా చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం రికలెక్ట్ చేసుకోవాలి, రియలైజ్ కావాలి. రిలీజ్ అవ్వటంతో పాటు కరెక్ట్ చేసుకోగలగాలి. అది చేసుకోగలిగితే మాత్రం రిజల్ట్స్ బాగుంటాయి. కనీసం మన నుంచి ఒక 10 మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇప్పుడు జయమందర సినిమా చేసినప్పుడు దళితుల్ని గుళ్ళోకి రానివని పరిస్థితులు ఉన్నాయని చెప్పడం జరిగింది. మహబూబ్నగర్లో అంబేద్కర్ జాతర జరుగుతుంది, 100,000 మంది గ్యాదరింగ్ వస్తారు. అక్కడ ధర్మకర్తలు దాదాపు ఒక 14-15 గ్రామాల ధర్మకర్తలు వచ్చేసి మా ఊళ్ళో నీ సినిమా చూసి మా ఊరి దళితులందరిని గుళ్ళో తీసుకొచ్చామని చెప్పడం జరిగింది. ఓకే. సో ఆ సినిమా, ప్రతి సినిమాకి అట్లాంటి ఇంపాక్ట్లు చాలా ఉన్నాయి. కరెక్ట్. ఎన్కౌంటర్ సినిమా పాటలు కానీ, శ్రీరాములయ సినిమా కానీ, ఇవన్నీ ఒక్కొక్క సినిమాకి అనేకమైన అంటే ప్రపంచానికి తెలియని విషయాలు, సమాచారము, దాంట్లో ఉండే నిగూఢమైన ఈ కాన్సెప్ట్లు చాలా ఉన్నాయి. అంటే తెలియని సమాచారం చాలా ఉంది. ఎందుకంటే రెగ్యులర్ సినిమాలు చేయలేను నేను. ఏదో ఒక స్క్రిప్ట్ రాసుకున్నామా, లవ్ స్టోరీయో, ఫ్యామిలీ డ్రామా రాసుకున్నా, సినిమా తీసామా, మర్చిపోయాం, అది చేయలేను నేను. అట్లాంటి సినిమాలు చేయాలనుకుంటే చాలా చేస్తారు, చాలామంది చేశారు, చేస్తున్నారు, చేస్తారు. నేను కూడా చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ నేను చేసిన ప్రతి సినిమాకి ఒక నేపథ్యము, ప్రతి సినిమాకి ఒక కాన్సెప్ట్, ఒక కొత్త విధానము, దాని నుంచి అనేక అనుభవాలు, అనేక సంఘటనలు, దాంట్లో పనిచేసిన వాళ్ళు కూడా చాలా అద్భుతమైన. సత్యమూర్తి గారు పాట రాశాడు, పీపుల్స్ వార్ సెక్రటరీ ఆయన శ్రీరాములయ్యకి, గద్రన్న, తర్వాత జేబుల తరగని కేసీఆర్ గారు పాట రాశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనే ఒక్కొక్క సినిమాకి ఒక రకమైన ప్రత్యేకతలు ఉంటాయి. అంటే సినిమా అనేది ఒక వినోదకరమైన వినోద నేపథ్యం, అంటే వినోదానికి సంబంధించిన మాధ్యమం అయినప్పటికీ కూడా, మీడియా అయినప్పటికీ కూడా దీన్ని ప్రజల కోణంలో, ప్రజల యాంగిల్లో, ప్రజల మధ్యలో చెప్పడం జరిగింది. ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తూ ప్రజల ఆలోచనల విధానాన్ని, ప్రజల యొక్క ఆకాంక్షల్ని దాంట్లో మనం పెట్టుకుంటూ ప్రజల సినిమాగా మార్చటం, ఒక సినిమాని ప్రేక్షకుల సినిమాగా మార్చటం, సినిమా ప్రేక్షకుల సినిమా మార్చడం వేరు, సినిమా ప్రేక్షకుల కోసం మాత్రమే సినిమా చేయటం వేరు. ఒక సినిమాని సినిమా ప్రేక్షకులతో పాటు ప్రజలకు కూడా సంబంధించిన అంశాలని పెట్టి, సామాన్య ప్రజల్ని, సినిమాకి దూరంగా ఉన్న ప్రజల్ని, సినిమాకి సంబంధం లేకుండా ఎప్పుడోసారి సినిమా చూసి ప్రజలను కూడా ఈ సినిమా వైపు తిప్పుకురావడం, ఈ సినిమాలు ప్రజల కోణంలో చెప్పడం వేరు. సో దాన్ని ఎక్సైజ్ చేశాను. కమర్షియల్ సినిమాలో ఆర్ట్ సినిమా, కమర్షియల్ సినిమా రెండు ప్యారల్ సినిమాలు ఉంటాయి. ఆర్టిస్ట్, ఆర్ట్ సినిమా అంటే దానికి ఒక ఫార్మేట్ ఉంటుంది, కమర్షియల్ సినిమాకి ఒక ఫార్మేట్, రకరకాల ఫార్మేట్లు ఉంటాయి. కానీ ఒక ఆర్ట్ సినిమాని కమర్షియల్ సినిమా అంటే ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయగలిగి, ఎక్కువ మందిని థియేటర్ రప్పించగలిగి, ఎక్కువ విషయాలు చర్చించాలి, ప్రజలకు సంబంధించిన విషయాలు చర్చిస్తూ సినిమా ప్రేక్షకుల్ని మనం ఆకట్టుకునే విధంగా ఉండే సినిమాలు చేయడానికి ప్రయత్నం చేశాను. అది ఒక కొత్త కోణం యాక్చువల్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.